ప్రసవించింది. అప్పుడు కాలం కడుపుతో ఉండి కాలం మార్చుని ప్రసవించింది అంటాడు. ఇది జరిగి 200 సంవత్సరాలు అయ్యింది. 200వ జయంతిని ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరానికి 3 రకాల ప్రాధాన్యతలు ఉన్నాయి. మార్చి జన్మించి 200 సంవత్సరాలు అయ్యింది. ఆయన 1818 లో పుట్టాడు. మనం 2018 లోకి వెళ్తున్నాం. అదే విధంగా ప్రపంచ గతినే మార్చేసినటువంటి మహాగ్రంథం దోపిడీ, పీడన, అణచివేత వీటి గుట్టు విప్పినటువంటి గ్రంథం. క్యాపిటల్ విడుదలై 150 సంవత్సరాలు అవుతుంది. మరో ప్రాధాన్యత ఈ మార్క్సిజం ఆధారంగా మొట్టమొదటిగా విప్లవం జయప్రదమైనటువంటి రష్యా అక్టోబర్ మహావిప్లవం జరిగి కూడా 100 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. బటన్ కూడా మార్క్స్ శ్రీ శ్రీ అన్నట్టు అసలు మార్క్స్ ఏంగెల్స్లు మహాప్రవక్తలై మానవ పురోగమన మార్గాలు తెరవగా లివిన్ తపస్సు స్టాలిన్ సేత్యం జ్వలించిన పరిచిన సముజ్వల తేజం యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రాజ్యం ఇది ఆవిర్భవించి 100 ఏళ్ళు అవుతా ఉంది. ఈ సందర్భాలు కలగలిసినటువంటి నేపథ్యంలో మన పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా మన పార్టీ శ్రేణులన్నీ కూడా క్యాపిటల్ గ్రంథాన్ని చర్చించాలని చెప్పి మన శ్రేణులందరికీ పిలుపునిచ్చాయి. ఇప్పటికే 2000 మనం చూస్తున్నాం గత సంక్షోభ కాలం నుంచి కూడా 2008 నుంచి క్యాపిటల్ గ్రంథం తెలపై చర్చనీయాంశంగా ఉంది. మనం కూడా దీన్ని చర్చించాలని పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా దీనికోసం సమాయత్తం అవుతూ ఉంది. దీంట్లో భాగంగా సెమినార్తో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి ఈ సెమినార్కి సభాధ్యక్షులుగా మన తెలంగాణ పార్టీ కార్యదర్శి కమ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క క్యాపిటల్ గ్రంథానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధాన వక్తగా మాట్లాడటానికి వచ్చినటువంటి మన పోలిట్ బ్యూరో సభ్యులు కమ్రేడ్ రాఘవులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సెమినార్ని ఇప్పుడు మనం ప్రారంభించుకుంటాం. కామ్రేడ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన సెమినార్ పెట్టుబడి గ్రంథం ప్రాధాన్యత గురించి. పెట్టుబడి గురించి మనందరికీ సంపూర్ణంగా తెలిసినా తెలియకపోయినా పెట్టుబడి గురించి, పెట్టుబడి గ్రంథం గురించి వినని వాళ్ళు ఉండరు. ఈ గ్రంథం మొత్తం ప్రపంచం మీదే ఒక పెద్ద ప్రభావాన్ని పడవేసిన గ్రంథం. ప్రపంచ చరిత్రని మార్చివేసినటువంటి గ్రంథం. గ్రంథాలు అనేక ఉంటాయి, వేలు లక్షలు, కానీ ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత అది. మానవ జాతి యొక్క పరిణామాన్ని, ముఖ్యంగా ఆర్థిక జీవితం యొక్క పరిణామాన్ని విశ్లేషించినటువంటి గ్రంథం. ప్రత్యేకించి పెట్టుబడిదారి విధానంలో ఉన్న దోపిడీ రూపాన్ని ఎండగట్టినటువంటి, బయటపెట్టినటువంటి మహాగ్రంథం. కేవలం విశ్లేషించడమే కాదు, దాన్ని మార్చడానికి అవసరమైనటువంటి మార్గాన్ని చూపినటువంటి గ్రంథం. ఈ గ్రంథం ప్రాధాన్యత గురించి ఈ సంవత్సరం అంతా చర్చించాలని, 150 సంవత్సరాలు ఈ గ్రంథ రచన పూర్తయిన సందర్భంగా ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యతను గుర్తించాలని, చర్చించాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. పెట్టుబడి గ్రంథం ప్రాధాన్యత గురించి రాఘవులుగా చెప్తారు, కానీ ఈరోజు జరుగుతున్న సెమినార్ ప్రాధాన్యత గురించి మాత్రం ఒకటి రెండు మాటలు నేను చెప్పాలి. ఇది అన్ని సెమినార్లలాగా, అన్ని మీటింగుల్లాగా సాదాసీదాగా వినడం వరకే కాకుండా ఈరోజు మనం చర్చించే విషయాలని కార్యాచరణ రూపంలోకి రాబోయే కాలంలో సంవత్సరం అంతా తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశాలని, ఈ కాన్సెప్ట్స్ని ప్రజల్లోకి, ముఖ్యంగా
అభ్యుదయ శ్రేణులలోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. రెండు మూడు రకాలుగా, ఒకటి నేడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, గ్లోబలైజేషన్, ఈ గ్లోబలైజేషన్ యొక్క ప్రభావాలు మొత్తం మానవ జాతి పైన, వివిధ ప్రాంతాలపైన, వివిధ తరగతులు సెక్షన్లపైన ఏ రకంగా పడుతుందో మనం గమనిస్తున్నాం. వాటి యొక్క రోజువారీ ప్రభావాలను అంచనా వేస్తున్నాం. దాని మూలం మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. పెట్టుబడి యొక్క విశ్వరూపం, గ్లోబలైజేషన్ అనేది పెట్టుబడి ఒక సైజుకి పెరిగిన తర్వాత అది ప్రదర్శించే రూపం. అది ప్రారంభము కాదు, అంతము కాదు. పెట్టుబడి సైజు మారినప్పుడల్లా దాని ప్రవర్తన మారుతుంది. అది స్వేచ్ఛాయుత పోటీగా ఉండొచ్చు, గుత్తాధిపత్యంగా ఉండొచ్చు. అది పరస్పర విరుద్ధమైన విషయాలు ఏమి కాదు, ఒకనొక దశలు మాత్రమే. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, గ్లోబలైజేషన్ నేపథ్యాన్ని సక్రమంగా అర్థం చేసుకునే దానికి పెట్టుబడి విశ్లేషణ మనకు తోడ్పడుతుంది. అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి వైరుధ్యాలను అధ్యయనం చేసే దానికోసం కూడా తోడ్పడుతుంది, మన కర్తవ్యాలు నిర్దేశించుకోవడం కోసం తోడ్పడుతుంది. దాంతోపాటు ప్రస్తుత రాజకీయాల్లో, రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో వర్తమాన అంశాలకి ప్రాధాన్యత ఎక్కువైపోయింది. అంటే రోజువారీ రాజకీయ ఎత్తుగడలు, రోజువారీ రాజకీయ కార్యకలాపాలు, విశ్లేషణలు వీటికి పరిమితం అవుతున్నాం. ముఖ్యంగా కమ్యూనిస్ట్ కార్యకర్తలు మానవ సమాజం గురించి లోతైన విశ్లేషణ, మార్క్సిస్ట్ బేసిక్స్ పైన ఒక అవగాహన పట్టు లేని పరిస్థితులు పెరుగుతున్నాయి రోజు రోజు. కమ్యూనిస్ట్ కార్యకర్తల యొక్క అంకిత భావం కూడా బలహీనపడిపోయింది ఇటీవల కాలంలో. దీనికి ఇతర అనేక కారణాలు ఉన్నాయి. పార్టీలు అనుసరించిన రాజకీయ ఎత్తుగడల విధానం, ఇతర పరిస్థితులు ఒక కారణమైతే, గతంలో లాగా మార్క్సిస్ట్ మూల సిద్ధాంతాల మీద పట్టు లేకపోవడం, అధ్యయనం లేకపోవడం, ఆసక్తి లేకపోవడం, ఇది కూడా ఒక కారణంగా ఉంది. కాబట్టి ఈ ఆసక్తిని పెంచడం కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. సోషలిజం అనివార్యం అని మామూలుగా మనం చెప్తుంటాం, కానీ సోషలిజం తప్ప ఈ పెట్టుబడిదారు విధానంలో ఉన్న వైఫల్యాలకు, లోపాలకు, మానవుని దౌర్భాగ్య జీవితానికి మరొక మార్గమే లేదని, ఆ నిత్య సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో మనం తగినంతగా విజయం సాధించలేకపోతున్నాం. సోషలిజం అంటే, కమ్యూనిజం అంటే, ఇప్పుడు డిఫెన్స్లో మాట్లాడుతున్నాం. మీ కమ్యూనిజం పని అయిపోయింది అంటే కూడా గట్టిగా సమాధానం చెప్పలేని పరిస్థితులు చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడానికి కేవలం పై పైన కనపడే రాజకీయ వైఫల్యాలు, అంటే మనకు ఓటు సీటు తక్కువ కావడము, పార్టీ బలం తక్కువ కావడము, ఈ స్థితిలోంచి డిఫెన్స్ రావట్లేదు. కార్యకర్తల్లో, అభిమానుల్లో ఉన్న సైద్ధాంతిక అస్పష్టతల్లోంచి, సైద్ధాంతిక వెనుకవాటిలోంచి ఈ డిఫెన్స్ వస్తుంది. కాబట్టి ఈ విషయాలను పూరించుకోవడం కోసం కూడా మనం ఈ సెమినార్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి విషయాలని శ్రద్ధగా విని ఈ విషయాలను మరింత లోతుగా అధ్యయనం చేసేదానికి ఈ సెమినార్ను ఉపయోగించుకోవాలి. మనం నేర్చుకున్న విషయాల్ని, అధ్యయనం చేసిన విషయాల్ని ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి, అభ్యుదయ శ్రేణుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే దానికోసం కూడా ఈ సెమినార్ను ఉపయోగించుకోవాలి. నేను అనుకోవడం, పెట్టుబడి గ్రంథాన్నంతా ఈ ఒకటి రెండు గంటల్లోనే విశ్లేషించడం అది అసాధ్యం, అసంభవం. కానీ ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయాలనే కుతూహలాన్ని, దాంట్లో అధ్యయనం చేయడానికి అనుసరించాల్సిన పద్ధతుల్ని, అవి నేర్చుకోవడానికి, అవి అర్థం చేసుకునేదానికి తప్పనిసరిగా ఈ సెమినార్ తోడ్పడుతుంది. ప్రత్యేకించి కామ రాఘవులు గారు ఈ విషయాలపైన, ఈ విషయమే కాదు మొత్తం మాస్టర్ని బాగా అధ్యయనం చేసినటువంటి నాయకుడు, సులభంగా చెప్పగలిగినటువంటి శైలి కూడా ఉంటుంది. కాబట్టి సెమినార్ని చక్కగా ఉపయోగించుకోవాలని కోరుతూ కామ రాఘవులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ వీరభద్రం, అలాగే ఈ సెమినార్లో పాల్గొంటున్న మిత్రులు, కామ్రేడ్స్, మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ గ్రంథాన్ని 1867 మొదట ముద్రించారు. ఇప్పటికి 150 సంవత్సరాలు పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ పెట్టుబడి గ్రంథం గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చని మిత్రులు, మార్క్స్ మిత్రులు నిర్వహించటమే కాదు, మార్క్స్ శత్రువులు కూడా నిర్వహిస్తున్నారు. మిత్రులు ఎందుకు నిర్వహిస్తున్నారంటే, ఈరోజు ప్రపంచ పరిస్థితులకి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మందగించిన నేపథ్యంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ యొక్క, పెట్టుబడిదారి సమాజం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి పెట్టుబడి గ్రంథం పనికొస్తుంది అనే ఆశతోటి మార్క్స్ యొక్క మిత్రులు, మార్క్స్ యొక్క శిష్యులు అందరూ అధ్యయనం చేస్తున్నారు. మార్క్స్ యొక్క శత్రువులు ఎందుకు అధ్యయనం చేస్తున్నారంటే, 2008 తర్వాత ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా సరళీకరణ విధానాల యొక్క ప్రభావంతో పూర్తి సంక్షోభంలో పడిపోయింది. ఆ సంక్షోభం తాత్కాలికమైంది, 1 సంవత్సరంలో మారిపోద్ది అని చెప్తూ వచ్చారు. 2008 అయిపోయింది, 2017 వచ్చింది, 18 రాబోతుంది అంటే దశాబ్దం గడిచిపోయినా కానీ ఆ సంక్షోభం మందగించడం లేదు. మందగింపు కొనసాగుతుంది, సంక్షోభం మాత్రం మందగించడం లేదు. అందుకని పెట్టుబడిదారి విధానం ఖచ్చితంగా ఉండాలి, బలపడాలి, ముందుకు పోవాలని కోరుకునే వాళ్ళకు కూడా వాళ్ళకి అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి పెట్టుబడిదారి విధానాన్ని రక్షించుకోవాలంటే మార్క్స్ పెట్టుబడి గ్రంథంలో ఏమైనా సమాధానాలు దొరుకుతాయని వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అందుకని మొత్తం మీద శత్రువులు, మిత్రులు అందరూ ఈరోజు మార్క్స్ పెట్టుబడి గ్రంథం, మార్క్స్ యొక్క సిద్ధాంతాల మీద ఆసక్తి చూపడానికి ఈ పరస్పర విరుద్ధమైన కారణాలు ఏమైనా, ఈరోజు మళ్ళీ మార్క్సిజం పట్ల, మార్క్స్ పట్ల, పెట్టుబడి గ్రంథం పట్ల ఆసక్తి పెరగడం అనేది ప్రపంచంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన మార్పులకి ఇది ఒక సంకేతం. ఆ మార్పులు ఏమిటనేది ప్రస్తుతం మన అంశం కాదు. కాబట్టి అటువంటి మార్పులకి సంకేతంగా నిలిచిన నేపథ్యంలో పెట్టుబడి గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే వారు పెట్టుబడిదారి విధానాన్ని రక్షించడానికి ఎక్కడన్నా సమాధానాలు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు అధ్యయనం చేస్తే పూర్తిగా స్తబ్దతలో పడిపోయిన పెట్టుబడిదారి విధానాన్ని తొలగించి నాశనం చేసి దాని స్థానంలో మరొక సమాజాన్ని, సమాజాన్ని స్థాపించడానికి పెట్టుబడి గ్రంథంలో ఇంకా మనకి అదనపు ఉత్సాహాన్ని, అదనపు ఉత్తేజాన్ని, అదనపు మార్గాల్ని మనం వెతుక్కోవడానికి కూడా పనికొస్తుంది. అందుకని దీన్ని అధ్యయనం మనం చేయాల్సి ఉంది. ఈ పెట్టుబడి గ్రంథం దీని ప్రత్యేకత చాలా ఉన్నాయి, మనకు చాలా విషయాలు కూడా తెలుసు. దాదాపు పెట్టుబడి గ్రంథం 4 వాల్యూమ్స్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంది. సాధారణంగా మనం 3 సంపుటాల గురించి మాట్లాడుకుంటుంటాం. పెట్టుబడి 1వ సంపుటం, 2వ సంపుటం, 3వ సంపుటం, 4వ సంపుటం కూడా ఉంది, 4వ వాల్యూమ్ కూడా ఉంది. 4వ వాల్యూమ్ పేరు థీరీస్ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ అని చెప్పేసి అంటాం. ఈ 4 భాగాలుగా పెట్టుబడి గ్రంథం వచ్చింది. సుమారు 2500 పేజీలు ఉంటాయి ఈ 4 కలిపితే. ఒక మొదటి వాల్యూమే 1000 పేజీలు ఉంటుంది. కాబట్టి ఇన్ని 1000 పేజీల్లో ఈ ఆర్థిక విషయాల్ని, పెట్టుబడికి సంబంధించిన విషయాల్ని మార్క్స్ దీంట్లో రచించారు. ఇంత పెద్ద ఉద్గ్రంథం, గ్రంథం ఎన్ని పేజీలు ఉన్నది అనేది ఒక భాగం అయితే, దాదాపు ఈ గ్రంథాన్ని రచించడానికి మార్క్స్ యొక్క జీవితాన్నంతటిని వెచ్చించాడు. మొదటి వాల్యూమ్ ప్రచురణ అయ్యేటరికి 1867 నాటికి ఆయన వయస్సు 50 సంవత్సరాలు. అంటే 1818 ఆయన పుట్టాడు. 50 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని రాయడం కోసమే వెచ్చించాడు. అసలు అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇటువంటి ఆలోచనలు చేయడం కోసమైతే 30 సంవత్సరాలు వెచ్చించాడు. అంటే మార్క్స్ యొక్క అతి ముఖ్యమైన యవ్వనప్రాయం, జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం ఈ ఉద్గ్రంథాన్ని రాయడానికి కావలసిన సామగ్రిని సేకరించుకోవడానికి, రాయడానికే ఆయన వినియోగించాడు. అలాగే ఒక తీరుబడిగా
సకల సౌకర్యాలతోటి ఉండి ఆ రకంగా అధ్యయనం చేసి రాయలేదు. ఈ కాలంలో అత్యంత దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు. రోజువారీ తిండి తిప్పలకు కూడా చాలా కష్టమైన పరిస్థితిని ఆయన అనుభవించాడు. బిడ్డ చనిపోతే చనిపోయిన బిడ్డని శ్మశానానికి తీసుకెళ్ళి పూడ్చిపెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఆయన అనుభవించాడు. ఆ శవపేటికను కొనుక్కునేదానికి డబ్బుల కోసం బిడ్డ శవాన్ని ఇంట్లోనే చాలా సేపు ఉంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఆయన అనుభవించాడు. ఆయన అధ్యయనాన్నంతటి నేను లండన్ లైబ్రరీలో చేశాను. ఇంగ్లాండ్ అంటే విపరీతమైన చలి ప్రాంతం, కోట్ లేకుండా బయటికి వెళ్ళలేదు. బస్సు కోట్ లేకుండా లండన్ లైబ్రరీలో కూడా రానివ్వకపోవచ్చు. కానీ ఆయన కోట్ని డబ్బు కోసం కుదవ పెట్టేశాడు. కోట్ని కుదవ పెట్టి ఆ డబ్బు తోటి కుటుంబాన్ని, కాబట్టి కోట్ లేక ఆయన లైబ్రరీకి చదవడానికి వెళ్ళడానికి కూడా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి చాలా చాలా విశేషాలు మీరు ఆయన జీవిత చరిత్ర చదివితే మీరు అర్థం చేసుకోవచ్చు. తన పరిస్థితిని ఆయన హాస్యంగా ఒక మాట అన్నాడు, నేను పెట్టుబడి గ్రంథాన్ని చాలా కష్టపడి రాస్తున్నాను, కానీ ఆ పెట్టుబడి గ్రంథాన్ని రాసేటప్పుడు చుట్ట కోసం నా దగ్గర ఒక పైసా పెట్టుబడి కూడా లేదు అని చెప్పేసి ఆయన హాస్యంగా ఆయన చుట్ట తాగుతాడు. ఆయన తాగుతాడు కాబట్టి మీరు తాగరమని నేను చెప్పను కాబట్టి ఆ చుట్ట కోసం కొనుక్కోవడం కోసం ఒక పైసా కూడా పెట్టుబడి లేదు ఆయన దగ్గర. కానీ ఆ పెట్టుబడి మీదనే ఆయన గ్రంథం రాసేనను హాస్యంగా, అంటే ఎంత దుర్భర దారిద్ర్యాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ దాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ఈ గ్రంథాన్ని రాశాడని చెప్పేసేది. ఆయనతో పాటు ఆయన శ్రీమతి జెన్నీ మార్క్స్ కూడా అంతే ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. ఆ విషయాలన్నీ ఈ మధ్యకి వచ్చిన గ్రంథాలన్నింటిలో మీరు చూడవచ్చు. ఆ రోజు ఏం సామాగ్రి లేదు, టైప్ మిషన్ లేదు, ఏం లేదు, ఆయన చేత్తో రాసుకోవడం. చేత్తో రాసుకోవడం అంటే ఆయన రాత ఎవరికి అర్థమయ్యేది కాదు, ఆయన భార్య జెన్నీకి తప్ప. అందుకని మళ్ళీ ఆయన రాసిన వాటిని మళ్ళీ ఆమె ఎత్తి రాయాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకని ఈ గ్రంథం అంత పరిస్థితుల్లో అంత దుర్భరమైన రాయల్లో అంత జీవితాన్ని మొత్తాన్ని యవ్వనాన్ని మొత్తాన్ని దానికి అంకితం చేసి రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అంత కన్విక్షన్ ఈ పుస్తకం రాయడం ద్వారా సమాజాన్ని మార్చడానికి ఒక పెద్ద ఆయుధాన్ని మనం ఇవ్వడానికి సాధ్యమవుద్ది, కాబట్టి మన జీవితాన్ని అయినా త్యాగం పెద్ద కష్టం కాదు. ఆయన త్యాగమే కాదు, ఆయన స్నేహితుడు ఎంగిల్స్ కూడా పని విభజన చేసుకున్నారు. నువ్వు ఈ అధ్యయనం చేసి ఈ పుస్తకం రాయడం మీద నువ్వు కేంద్రీకరించు, నేను పనిచేసి సంపాదించి నన్ను నిన్ను పోషించడానికి నేను కొంత సహాయపడతాను అని చెప్పేసి ఆయన టెక్స్టైల్ మిల్లో ఆయన మేనేజర్గా చేస్తూ కొంత కొంత అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తూ ఆ రకంగా పని విభజన చేసుకుని ఆయన మార్క్స్ని ఆ రకంగా అధ్యయనానికి ప్రోత్సహించారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ గ్రంథాన్ని రాశాడు అని అంటే ఎంత నమ్మకం లేకపోతే, అంత విశ్వాసం లేకపోతే, తాను చెప్పే సిద్ధాంతం అనేది ఒక శాస్త్రీయమైన సిద్ధాంతం, ఒక ప్రకృతికి సంబంధించిన శాస్త్ర సిద్ధాంతాలు ఏ రకంగా మనం నమ్ముతాం, సామాజానికి సంబంధించిన కూడా అటువంటి విషయాలు నేను చెప్పబోతున్నానని ఒక పెద్ద కన్విక్షన్ నమ్మకం ఆయనకు ఉంది. కాబట్టి ఇట్లాంటి త్యాగాలన్నిటికి ఆయన వెనక్కి తగ్గకుండా ముందుకి పోయారు. రెండోది ఏంటంటే ఏదో ఒక అకాడమిషియన్గా ఒక కుర్చీలో కూర్చొని రాసుకొని ఓ పుస్తకాలు ప్రొడ్యూస్ చేయడం కాదు. ఒకవైపున విప్లవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉద్యమాల్లో పాల్గొంటూ ఉద్యమాలకు మార్గదర్శకత్వం ఇస్తూ ఉద్యమాల్లో వచ్చే వాద వివాదాల్లో పూర్తిగా ఆయన పాల్గొంటూ మరోవైపున దీన్ని చేశారు. 1848 దాకా ఆయన అన్ని పోరాటాల్లో పాల్గొన్నారు. 1848 యూరోప్లో వచ్చిన విప్లవాల్లో ఆయన పాల్గొన్నాడు. జర్మనీలో ఉండి అక్కడ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా ఇంగ్లీష్ మార్చులు పాల్గొని ఏ రకంగా ముందుకు పోవాలో అక్కడ చేశారు. అలాగే లండన్కి రాకముందు 48లో లండన్కి రాకముందు జర్మనీ ఉన్నప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జర్మనీ నుంచి వెళ్ళగొడితే ఫ్రాన్స్కి వచ్చి ఫ్రాన్స్ కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అక్కడ నుంచి వెళ్ళగొడితే బెల్జియం వెళ్ళి బెల్జియంలో కార్మిక సంఘాలు వాటినట్టు పాల్గొన్నాడు. అక్కడ నుంచి లండన్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ లీగ్ని ఏర్పాటు చేయడం, అంటే వివిధ కార్మిక ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళందరితో కలిసి
కమ్యూనిస్టు లీగ్ను ఏర్పాటు చేయడంలో కూడా ఆయన ముఖ్య పాత్ర వహించాడు. ఆ కమ్యూనిస్టు లీగ్ను ఏర్పాటు చేసి దానికి కార్యక్రమంగానే కమ్యూనిస్టు ప్రణాళికను రాశారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంటాం. ఆ సంస్థ యొక్క ప్రణాళికే కమ్యూనిస్టు ప్రణాళిక. కాబట్టి అటు పోరాటానికి, అధ్యయనానికి, అటు ఉద్యమ అవసరాలకి, సిద్ధాంత అవసరాలను జోడించడానికి ఆ అవినాభావ సంబంధం ఉంది. అందుకని ఆ జీవితాన్ని ఏదో ఒక మేధావి జీవితం అని చెప్పేసి అనుకోవద్దు. ఒక క్రియాశీల మేధావి, ఒక పోరాట మేధావిగా ఆయన మనం చూడాల్సి ఉంటుంది. దాంట్లో నుంచి ఈ పెట్టుబడి పుస్తకం ఉద్భవించింది. అయితే పెట్టుబడి పుస్తకం రాయకముందే ఆయన కొన్ని ఆలోచనలకు వచ్చాడు. ఆలోచనలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడి గ్రంథం రాయాలని చెప్పేసి ఆయన భావించాడు. ఆలోచన ఏంటంటే, మార్క్స్ జీవితాన్ని తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడంతో ప్రారంభించాడు. హెగల్ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడంతో ఆ తత్వశాస్త్రం అధ్యయనం చేస్తూ చాలా పుస్తకాలు కూడా రాశాడు. తత్వశాస్త్రమే తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేస్తే సమాజ సమస్యలకి అసలు సిసలైన కారణాలు తెలుసుకొని పరిష్కారాలు కనిపెట్టవచ్చు అని చెప్పేసి ఆ రోజు చాలామంది అనుకునేవాళ్ళకి మార్క్స్ కూడా అనుకున్నాడు. అందుకని పరిశోధన కూడా తత్వశాస్త్రం మీద చేశాడు. పిహెచ్డి కూడా తత్వశాస్త్రం మీద చేశాడు. పిహెచ్డి చేసిన తర్వాత ఈ తత్వశాస్త్రంలో మనం మునిగి తేలినా ఏమి అర్థమయ్యట్లేదు. అందుకని న్యాయశాస్త్రం ఏమన్నా అర్థం, న్యాయశాస్త్రంలో ఆయన ప్రవేశించాడు. న్యాయశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత బ్రతకడం కోసం జర్నలిస్ట్గా చేశాడు. ఆ రోజు ఆ జర్మనీలో ఉండే రాడికల్ బూర్జువాజీ అంటే అభ్యుదయ బూర్జువాజీ వర్గం రెండు పత్రికలు నడిపింది. రినిస్ట్యూటింగ్ అనే పత్రికలు ఉంది. ఆ పత్రికకి సంపాదకుడిగా చేరాడు. జర్నలిస్ట్గాను సంపాదకుడిగాను ఆ పత్రికలను ప్రచురించారు. ఈయన రాసే వ్యాసాలకి వాటికి సహించలేక ఆ రోజు పాలకులు దాన్ని మూసేశారు. కానీ ఈ కాలంలో ఆయన గొప్ప చారిత్రక విషయాన్ని ఆయన అర్థం చేసుకోగలిగారు. అదేమిటంటే, సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే తత్వశాస్త్రాలు సరిపోవు, న్యాయశాస్త్రాలు సరిపోవు, ఇవన్నీ సరిపోవు. ఈ సమాజం యొక్క చోదక శక్తిగా పనిచేసే ఉత్పత్తి పద్ధతుల్ని, ఉత్పత్తి పరిణామాలని, ఉత్పత్తి సంబంధాలని అధ్యయనం చేస్తేనే ఇవన్నీ మనకు అర్థమవుతాయని చెప్పేసి ఆయన నేర్చుకున్నాడు. ఇది కూడా ఆయన జర్నలిస్ట్గా ఆయన జర్మన్ పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంటు చర్చల్ని ఆయన పత్రికలో రాసేవాడు. ఒకరోజు చర్చ ఏమిటంటే, ఎండుకట్టెల దొంగతనం నిషేధ చట్టం. ఒక చర్చ జరుగుతుంది, ఎండుకట్టెల దొంగతనం నిషేధ చట్టం. అంటే ఆనాటి పెద్ద పెద్ద ప్రభువులకు పెద్ద పెద్ద తోటలు ఉండేవి, పండ్ల తోటలు. ఆ పండ్ల తోటల్లో ప్రతి సంవత్సరం కొన్ని కొమ్మలు ఎండిపోతుంటాయి, ఎండు కొమ్మలు. అక్కడుండే పేదవాళ్ళందరూ ఆ ఎండు కొమ్మలను చుంచుకొని విరుచుకొని వచ్చి వంట చెరుకుగా వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు గ్రామాల్లో చూస్తే తాటి మట్టలు అవి ఇవి రాలిపోయినవి తీసుకొని వచ్చుకుంటారు. వీళ్ళు ఈ ప్రభువులు ఏమన్నారంటే, ఈ ఎండు కొమ్మలైనా పచ్చి కొమ్మలైనా ఏ కొమ్మలైనా నా ఆస్తి, నా ఆస్తిని మీరు తీసుకోకపోవడం అనేది దొంగతనం కింద లెక్క. అది నాకు ఉపయోగపడతాయా లేదనేది సమస్య కాదు, అది నా ఆస్తి. ఆ నా ఆస్తిని వీళ్ళు తీసుకెళ్ళడం అంటే దొంగతనం కింద లెక్క, నేరం కింద లెక్క, శిక్ష అయ్యాలి. ఆ శిక్ష కోసం ఒకసారి అదే పార్లమెంట్లో మరికొందరు, ఇది అన్యాయం, ఇది మీ ప్రభువులకి ఇది మంచి పని చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు విరుచుకోకపోతే మీరైనా కొట్టేయాలి, ఎండు కొమ్మలు కొట్టకపోతే చెట్టుకి ఉంది కదా, వారు విరుచుకోకపోతే మీరైనా ఎండు కొమ్మల్ని కొట్టాలా, మీరు కొట్టే పని లేకుండా వాళ్ళు మీకు సహాయం చేస్తున్నప్పుడు ఇది నేరంగా పరిగణించకూడదు, వాళ్ళకి సెట్ చేయకూడదని ఇంకొక పార్లమెంట్లో కొంతమంది వాదిస్తున్నారు. వాళ్ళు ఎవరు కార్మికులు కాదు, వారు ఎవరు పేదవాళ్ళు కాదు, అయినా ఆ పార్లమెంట్ సభ్యులు వాదన చేస్తున్నారు. అప్పుడు మార్క్స్ అర్థం చేసుకున్నాడు, రెండు బృందాలు ఉన్నాయి, ఈ రెండు బృందాలు ఒకే చట్టం మీద పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చెప్తున్నారు, ఎందుకని ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, ప్రభువులేమో వ్యక్తిగత ఆస్తిని రక్షించడం కోసం ఈ చట్టం కావాలని వాదిస్తున్నారు, ప్రభువులను వ్యతిరేకించే వాళ్ళు ఎవరంటే ఆనాడు అప్పుడప్పుడే అభివృద్ధి అవుతున్న అభ్యుదయ బూర్జువా వర్గం, వారు ఈ ఎండుకట్టెలు వాళ్ళు కొట్టుకోవడం సమాజానికి లాభం అనుమతించాలని వాళ్ళు వాదిస్తున్నారు. ఎందుకు వాదిస్తున్నారు అనంటే, ఈ ఎండుకట్టెలు ఉచితంగా ఈ పేదవాళ్ళకు దొరికితే, ఉచితం ఎండుకట్టెలను పెట్టి వాళ్ళు వండుకుంటే, వాళ్ళు ఉపయోగించుకుని చేస్తే ఆ మేరకు తక్కువ జీతం ఇచ్చి తక్కువ కూలి ఇచ్చి వీళ్ళని ఫ్యాక్టరీలో పనిచేయించుకోవచ్చు, ఆ రకంగా వారికి లాభం
ఇక్కడికి వద్ది ఆ ప్రయోజనం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని సమర్థించారు. దీనికి ఈ పరిశోధన సందర్భంలో వర్గాలు వర్గ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు ఏ రకంగా సమాజాన్ని అభిప్రాయాల్ని ముందుకు నడతాయని చెప్పేసి కనిపెట్టి అక్కడి నుంచి ఆర్థిక శాస్త్రం మీద ఉత్పత్తి సంబంధాల మీద కేంద్రీకరించాడు. ఇక అక్కడి నుంచి పెట్టుబడి గ్రంథం దాకా ఆయన తన ఆర్థిక పరిశోధనని కొనసాగించాడు. 1848 విప్లవాలు ఓడిపోవడంతో ఐరోపా మొత్తం ఒక నిరంకుశ ప్రభుత్వాలు రావడంతో పట్టి ఉద్యమాలు గణకంజ వేయడంతో పాటు ఆయన కొంత సమయం కూడా చిక్కింది. ఆ సమయాన్ని అంతటిని వెచ్చించి ఈ పెట్టుబడి గ్రంథాన్ని రాయడానికి ఉపయోగపెట్టుకున్నాడు. అందుకని ఈ రకమైన ప్రత్యక్ష అనుభవం నుంచి ఆయన నేర్చుకున్న దాన్ని ప్రిఫేస్ టు ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అని చెప్పేసి ఒక పుస్తకానికి ముందు ఉపోద్ఘాతంగా మొట్టమొదటిసారి చారిత్రక భౌతికవాదం అని మనం ఏదైతే అంటున్నామో ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు ఒక వ్యవస్థకి సమాజానికి పునాదిగా ఉంటాయి, దాని మీద ఆధారపడే ఆలోచనలు సిద్ధాంతాలు న్యాయశాస్త్రాలు ఇవన్నీ కూడా రాజ్యం ఇవన్నీ కూడా పనిచేస్తాయి అని చెప్పేసి ఏదైతే చెప్పాడో అది కనిపెట్టి దాని దగ్గర నుంచి ఈ ఉపోద్ఘాతాన్ని పెట్టుబడి గ్రంథాన్ని అందుకని పెట్టుబడి గ్రంథాన్ని కుతూహలం కోసం ఆయన రాయలేదు. సమాజం యొక్క పునాది అక్కడ ఉంది, ఆ పునాదిని అర్థం చేసుకోవడానికి మనం ఉత్పత్తి సంబంధాలని ఉత్పత్తి శక్తుల్ని మనం పరిశోధన చేయాలి అని చెప్పేసి ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి ఆ తెలుసుకున్న విషయాన్ని శాస్త్రీయతని ఇవ్వడం కోసం ఆయన రాశాడు. 1848 కల్లా ఇంకొక విషయాన్ని కూడా కనిపెట్టాడు. ఆ కనిపెట్టింది ఏంటంటే సమాజం యొక్క పురోగమనాన్ని సాధించేది ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలే కాదు సమాజాన్ని మార్చగలిగేది కార్మిక వర్గం అని చెప్పేసి కూడా ఆయన కనిపెట్టాడు. ఆ కనిపెట్టిన విషయాన్ని 1848 కమ్యూనిస్ట్ ప్రణాళికలో నాటికి కనిపెట్టాడు, దాంట్లో రాశాడు. ఇప్పటి వరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అనే ఒక విషయంతో పాటు కార్మిక వర్గమే విప్లవకరమైన వర్గం, అందుకని తిరుగుబాటు చేస్తే మీకు పోయేదేం లేదు సంఖ్యలు తప్పని కార్మిక వర్గానికి అప్పీల్ చివరి వాక్యం రాసింది కమ్యూనిస్ట్ ప్రణాళికలు. అప్పటికే మొత్తం అన్ని వర్గాల్లోనూ కార్మిక వర్గం, ఆ కార్మిక వర్గం సమాజాన్ని మార్చడానికి శోధక శక్తిగా పనిచేస్తే ఆ కార్మిక వర్గానికి ఒక ఆయుధంగా పనిచేస్తుంది పెట్టుబడి గ్రంథం. అందుకని ఎంగిల్స్ ఉపోద్ఘాతంలో రాస్తూ మొదటి పెట్టుబడి గ్రంథానికి ఈ పెట్టుబడి గ్రంథాన్ని ఐరోపా కార్మిక వర్గం ఏ రకంగా భావించిందంటే ఇట్ ఈస్ బైబుల్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్, అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళకి క్రైస్తవ మతంలో దేవుణ్ణి నమ్మే వాళ్ళకి ఐరోపాలో క్రైస్తవ మతస్థులు కాబట్టి దేవుణ్ణి నమ్మే వాళ్ళకి వాళ్ళ బైబిల్ని ఎంత పవిత్రంగా చూసుకుంటారో అటువంటి ఒక పవిత్ర గ్రంథంలాగా మారిపోయింది కార్మిక వర్గానికి అని చెప్పేసి ఆయన చెప్పాడు. కాబట్టి పెట్టుబడి గ్రంథాన్ని ఇంత కష్టపడి 20-30 సంవత్సరాలు కష్టపడి ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఇన్ని త్యాగాలు చేస్తూ రాయడానికి అదేదో ఆషామేషిగా ఒక పెద్ద శాస్త్ర పరిజ్ఞానాన్ని ఒక శాస్త్ర ఆవిష్కరణ చేసి పేరు ప్రతిష్టలు పొందాలనేది కాదు, సమాజాన్ని మార్చడానికి ఇది ఒక ఆయుధం అని చెప్పేసి భావించాడు. కార్మిక వర్గానికి అటువంటి ఒక ఆయుధాన్ని అందించాడు, అది ఈ పెట్టుబడి గ్రంథం అని చెప్పేసి నేను చెప్పదలుచుకుంది. తర్వాత ఈ పెట్టుబడి గ్రంథం వాస్తవంగా మొదటి వాల్యూమ్ ప్రచురణ చాలామంది ప్రచురణకర్తలు ముందుకు రాల, ఏం అర్థం అవుతాయా ఇది, ఏం అర్థం కాదు ఎందుకు అని చెప్పేసి చాలామంది ముందుకు రాల. చివరికి చాలామంది పబ్లిషర్స్ చుట్టూ తిరిగితే ఒకరు ముందుకు వచ్చారు దాన్ని ముద్రించడం కోసం. ముద్రించిన తర్వాత మార్క్స్ ఒక పెట్టుబడి గ్రంథం రాశాడు, ఉద్గ్రంథం, ఇది ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది అని చెప్పేసి ఎవరు ఎక్కడ దాన్ని కనీసం ప్రస్తావించడానికి కూడా సిద్ధం కాలేదు. ప్రస్తావించడానికి సిద్ధం కాని వాళ్ళు దాని మీద సమీక్షలు ఏమి రాస్తారు, సమీక్షలు కూడా రాయలేని పరిస్థితి. అందుకని ఎంగిల్సే ఈ పుస్తకం గురించి విమర్శ చేస్తూ సమీక్షలు రాసి ఎవరో ఈ పుస్తకాన్ని తిడుతూ రాస్తుందని చెప్పేసి కొంతమంది ప్రచురించారు. ఆ రకంగా దీనిని జనంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఎంగిల్స్ ఒక మాట్లాడాడు, ది క్యాపిటలిస్ట్ క్లాస్ వాంటెడ్ టు కిల్ ది క్యాపిటల్ త్రూ సైలెన్స్, నిశ్శబ్దం ద్వారా పెట్టుబడి గ్రంథాన్ని వాళ్ళు హత్య చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆ రకంగా చాలా కాలం పాటు పెట్టుబడి గ్రంథాన్ని ప్రజల్లోకి రాకుండా కూడా పెట్టుబడిదారు వర్గం చాలా ప్రయత్నం చేసింది. ఒక గ్రంథం ముద్ర ముద్రిస్తే ఆ గ్రంథం యొక్క గొప్పతనం ఎట్టాంటి దానిలో తెలుసు, దాన్ని
దాన్ని సమాజంలోకి రాకుండా చేసే ప్రయత్నాలన్న జరగాలి. కొన్ని వర్గాలు దాన్ని సమాజాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరగాలి. అప్పుడే ఆ గ్రంథం యొక్క ఒకసారి నలుగురిలోకి వచ్చిన తర్వాత ఆ గ్రంథం ఎంత విస్తృత ప్రచారం పొందిందంటే కొద్ది సంవత్సరాల్లోనే యూరోపియన్ భాషలన్నింటిలోకి అనువాదం అయిపోయింది. రష్యన్ భాషలోకి, ఫ్రెంచ్, ఇంగ్లీష్ మొత్తం అన్ని భాషల్లోకి అనువాదం అయిపోయింది. ఎక్కడ కార్మికులుంటే అక్కడ పెట్టుబడి గ్రంథం ఉండేది, ఎక్కడ కార్మికులుంటే అక్కడ పెట్టుబడి గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ఒక స్టడీ సర్కిల్, ఒక అధ్యయన బృందం ఉండేది. ఆ రకంగా అది ఒక కార్చిచ్చులాగా మొత్తం ఐరోపా అంతా వ్యాపించి పోయింది. అటువంటి ఆసక్తిని వచ్చింది. అటువంటి ఆసక్తి ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనం ఆలోచిస్తే లూయిస్ ఆల్థోజర్ అనే ఒక ఫ్రెంచ్ తత్వవేత్త ఆయన ఒక విషయం చెప్పాడు పెట్టుబడి బృందం గురించి, అది మనకు కూడా వర్తించింది. ఎందుకని ఇంత విస్తృతంగా యూరోపియన్ భాషల్లో వచ్చింది? యూరోపియన్ భాషలో కాదు, ఏ భాషలోకైనా ఒకసారి అనువాదం అయితే అంత విస్తృతంగా వ్యాపించుద్ది పెట్టుబడి గ్రంథం. ఎందుకంటే పెట్టుబడి గ్రంథంలో చెప్పిన విషయాలు అత్యంత సులువుగా కార్మిక వర్గానికి అర్థమవుతాయి, పెట్టుబడిదారులకు అసలు అర్థం కావు, లేదా పెట్టుబడిదారి విధానం మంచిదనుకునే వాళ్ళకి అసలు అర్థం కాదు. అందుకని అవి ఎన్ని తప్పుడు తడకలుగాను, అర్థం కాని విషయాలుగాను, ఒక మిస్టిఫికేషన్ గాను, ఒక ఊహాజనితమైన లోకంగాను మిగతా వాళ్ళకి కనపడుద్ది. కానీ కార్మిక వర్గానికి మా జీవితాల గురించే చెప్తున్నారు, మేము రోజు అనుభవించి వాటి గురించే చెప్తున్నారని చెప్పేసి కార్మిక వర్గం భావించింది. అందుకని అతి సాధారణమైన చదువు లేని కార్మికుడు కూడా సులువుగా అర్థం చేసుకునేంత నిశితంగా విశితంగా కూడా పెట్టుబడి గ్రంథం ఉంటుంది, కాబట్టి వాళ్ళకేమీ ఇబ్బంది లేదని చెప్పేసి లూయిస్ ఆల్థోజర్ అంటాడు. అది ఖచ్చితంగా యూరోప్లో పెట్టుబడి గ్రంథం ముద్రణ అయిన తర్వాత అది అంత విస్తృతంగా వ్యాపించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకని కార్మికులకు అంత సులభంగా అర్థమవుద్ది, ఎందుకు పెట్టుబడిదారి వర్గానికి అర్థం కాదు, లేదా పెట్టుబడిదారి వర్గం లేకపోతే వాళ్ళ పెన్ పుషర్స్ అంటానే వాళ్ళ కోసం రచనలు చేసే మేధావులు వాళ్ళకి అంత సులభంగా అర్థం కాదు? ఎందుకు అర్థం కాదంటే నిరంతరం దోపిడీని అనుభవిస్తుంటాడు కార్మికుడు, కాబట్టి ఆ దోపిడీ గురించి చెప్తున్నప్పుడు కార్మికుడు కొత్త విషయంగా అనిపించదు, తమ జీవితాల గురించి చెప్పినట్టు అనిపించదు. వాళ్ళని నిరంతరం దోపిడీ చేస్తూ దోపిడీ నిరాకరిస్తూ ఉంటాడు పెట్టుబడిదారుడు. ఒకవేళ అర్థం చేసుకునే పెట్టుబడిదారుడు కూడా పెట్టుబడి దోపిడీ అనేది లేదు, అంతా సుభిక్షంగా ఉందని చెప్పేసి చెప్పుకునేవాడు పెట్టుబడిదారుడు. అటువంటి వాడికి అధ్యయనం చేస్తే ఆ శాస్త్రాన్ని అంగీకరించడానికి సిద్ధం కాదు, అందుకని అర్థం చేసుకోవడానికి ఎందుకు పూనుకుంటాడు, అందుకని వాళ్ళకి అర్థం కాదు. లేదు, ఆ పెట్టుబడిదారు వర్గం నుంచో ఆ మేధా వర్గం నుంచో కొంతమంది ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కార్మిక వర్గం యొక్క దృష్టిని అలవాటు చేసుకొని ఆ దృష్టి నుంచి చదవడం ప్రారంభిస్తేనే వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఆ దృష్టిని అలవాటు చేసుకోకపోతే ఏమవుతుందంటే సూర్యుడు తూర్పును పొడిచాడు, పశ్చిమాన్ని కుంగాడు అని అంటామే అట్లా అవుద్ది. ఎన్నిసార్లు తగిలినా సూర్యుడు పొడిచినట్టే అనిపిస్తుంటుంది, సూర్యుడు దిగినట్టే అనిపిస్తుంటుంది. కానీ మనకు తెలుసు శాస్త్రం ప్రకారం సూర్యుడు పొడవడు, సూర్యుడు కుంగడం. కానీ ఆ శాస్త్రం కార్మిక వర్గానికి ఆ శాస్త్ర విషయాలు పెట్టుబడి అయితే సులభంగా అర్థం కావడానికి, పెట్టుబడి అదే పెట్టుబడిని వాళ్ళు చదివితే అర్థం కాకపోవడానికి ఏంటంటే వాళ్ళకి సూర్యుడు పొడవడం వాళ్ళకి ఇష్టం, కుంగడం ఇష్టం, అంటే దోపిడీ అనేది ఇష్టం వాళ్ళకి. ఆ దోపిడీ అనేది ఇష్టమై దోపిడీ చేయడం ఇష్టమైనప్పుడు దోపిడీని అంగీకరించమంటే ఎందుకు అంగీకరిస్తారు? అందుకని వాళ్ళకి కష్టం. ఇది మా ఈరోజు పెట్టుబడిన గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి కూడా మనం అందరం కార్మిక వర్గ దృష్టి నుంచి అది పరిశీలన చేయడం మొదలెడితే సులభంగా అర్థమవుద్ది, లేకపోతే అది ఒక బ్రహ్మ పదార్థంగానే మనకి కనిపిస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజుకి జరుగుతుంది, ఆ రోజు ఎంగిల్స్ చెప్పిన తర్వాత అందరూ చెప్పారు. పెట్టుబడి గ్రంథం యొక్క ప్రత్యేకత మనం ఆ రకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెట్టుబడి గ్రంథం ఆర్థిక శాస్త్రాల గురించే చెప్పింది, ఆర్థిక విషయాల గురించే చెప్పింది అని చెప్పేసి అనుకోలేము. ప్రధానంగా ఆర్థిక విషయాల గురించే, ఉత్పత్తి శక్తుల గురించే అది కేంద్రీకరించి చెప్పింది. కానీ పెట్టుబడి గ్రంథంలో మార్క్స్ యొక్క గొప్పతనం ఏంటంటే సమాజానికి సంబంధించిన అన్ని పార్శ్వాల గురించి పెట్టుబడి గ్రంథంలో, అలాగే ఆర్థిక శాస్త్ర గ్రంథం అంటే అదేదో ఒక నారికేళ్ల పాకం అంటే నోట్లో వేసుకుంటే నమలలేనంత
పాకాలు అవుతాయి అట్లాంటి పాకమే అని చెప్పేసి మనం అనుకుంటాం. అటువంటిదేం కాదు. అది మీరు ఒక సాహిత్య గ్రంథంగా చూస్తే దాంట్లో సాహిత్యం కనపడుద్ది. 465 మంది సాహితీవేత్తల గురించి దాంట్లో ప్రస్తావించాడు. బహుశా ఏ అర్థశాస్త్రంలో మీకు సాహితీవేత్తల గురించి కనపడదు. మీకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాల్య కథలు దాంట్లో ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన షేక్స్పియర్ నాటకాల గురించి దాంట్లో ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యంగ్య రచన డాన్ క్విజోట్, సర్వాంటిస్ రాసిన డాన్ క్విజోట్ దాని గురించి కనపడతాయి. గోథే గురించి కనపడతాయి. ఫాస్ట్ గురించి కనపడతాయి. అనేక అనేక భోజనం ఆయనకి మన కాళిదాసు మన వీళ్ళందరూ తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ గురించి కూడా రాసేసి ఉండేవాడు. ఎందుకంటే మన ఇండియా గురించి కూడా మన సమాజం గురించి కూడా చాలా విషయాలు రాశాడు ఆయన. కాబట్టి ప్రపంచంలో అటువంటి సాహితీ అంతమంది సాహితీవేత్తల్ని వాళ్ళందరినీ అధ్యయనం చేసి వాళ్ళందరినీ సందర్భవశాత్తు ఆర్థిక శాస్త్ర గ్రంథంలోకి తీసుకురావడం అనేది బహుశా ఏ ఆర్థిక శాస్త్రవేత్త చేసి ఉండడో చేయగలిగి ఉండడం, కానీ అది మనకు ఆ సాహిత్యం దాంట్లో కనపడుతుంది. కాబట్టి సాహిత్యం గురించి అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెట్టుబడి గ్రంథాన్ని చదువుకోవచ్చు. సాహిత్యం గురించి చాలా విషయాలు అర్థమవుతాయి. సాహిత్యంలో ఆర్థిక శాస్త్రం, ప్రజలు, సమస్యలు, ఆ సామాజిక పరిస్థితులు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, ఎటువంటి సందర్భంలో ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పి తెలుసుకోవడానికి మార్క్స్ గ్రంథాలు పనికొస్తాయి. అలాగే పెట్టుబడి గ్రంథంలో ఉన్నంత వ్యంగ్యం, సెటైర్ మీకు ఎక్కడ కనపడదు. ఎక్కడ ఒక ఆర్థిక శాస్త్ర గ్రంథంలో కనపడదు. అచ్చంగా ఒక సాహితీవేత్త వ్యంగ్య చిత్రణ కోసమే ఒక ఒక పుస్తకం అది ఇది రాస్తే అది వేరే విషయం. కానీ మొత్తం మీరు పెట్టుబడి గ్రంథం అంతా అటువంటి వ్యంగ్యాన్ని చూడవచ్చు. ఆ వ్యంగ్యంతోనే పెట్టుబడిదారు వర్గాన్ని వాళ్ళందరినీ ఏ రకంగా అవహేళన చేస్తాడో మీరు దాంట్లో చూడవచ్చు. అంటే ఒక లిటరీ మాస్టర్ పీస్ అంటామే, ఒక సాహిత్యం కాని సాహిత్య మాస్టర్ పీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటువంటి లక్షణం దీంట్లో ఉంటుంది. అర్థశాస్త్రం అనుకుంటే అర్థశాస్త్రం గురించే అనుకుంటాం. మొత్తం దీంట్లో చట్టాల గురించి, రాజ్యం గురించి, రాజ్యం పాత్ర గురించి మీకు కనపడుతుంది. సమాజంలో కొన్ని పరిస్థితులు వచ్చి, కొన్ని అలవాట్లు వచ్చి, కొన్ని పద్ధతులు వచ్చిన తర్వాత ఆ పద్ధతులు చట్టంగా మారుతాయి అని చెప్పేసి ఈయన చెప్తాడు. మనమందరం చట్టం ఉంది కాబట్టి చట్ట ప్రకారం నడుచుకుంటున్నాం అని మనం అనుకుంటుంటాం. మార్క్స్ చెప్పింది ఏంటంటే, చట్టం ఉంది కాబట్టి మనం చట్ట ప్రకారం నడుచుకోవడం కాదు, మనం కొంత కొన్ని పద్ధతుల్లో నడుస్తున్నాం కాబట్టి ఆ నడుస్తున్న పద్ధతులను చట్టరూపం ఇచ్చారు. అంటే సమాజాన్ని చట్టాలు తయారు చేస్తుంది, చట్టం సమాజం ప్రకారం నడవడం కాదని చెప్పేసి చెప్తాడు. అలాగే చట్టాలు ఇవన్నీ ఎవరో కూర్చొని తయారు చేసేది కాదు. ఇది వర్గ పోరాటం నుంచి చట్టాలు వస్తాయని చెప్పేసి. ఫ్యాక్టరీ యాక్ట్ నుంచి, అంటే ఈ పారిశ్రామిక చట్టాల గురించి, ఫ్యాక్టరీ యాక్ట్స్ గురించి అంత విస్తారమైన చర్చ చేస్తారు. ఫ్యాక్టరీ యాక్ట్స్ ఏం చెప్తాయి? 8 గంటల పని తిన్నానో, 10 గంటల పని తిన్నానో ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ఫ్యాక్టరీ యాక్ట్స్ అని చెప్తున్నాయి. కానీ పెట్టుబడిదారుల యొక్క లక్ష్యం ఏంటి? సాధ్యమైన ఎక్కువ గంటలు పని చేయించుకోవాలనేది పెట్టుబడిదారుల యొక్క లక్ష్యం. ఎక్కువ గంటలు పని చేయించుకోవాలనే లక్ష్యం ఉండే పెట్టుబడిదారులు కార్మికుల యొక్క పని గంటలు నియంత్రించే ఫ్యాక్టరీ యాక్టులను ఎందుకు అంగీకరించాడు, ఎందుకు తెచ్చాడు? ఆ రోజు పెట్టుబడిదారుల యొక్క రాజ్యాలే ఉన్నాయి కదా, ఎందుకు అంగీకరించాడు, ఎందుకు తెచ్చాడు అని ఒక ప్రశ్న వేసి ఆయన సమాధానం చెప్తాడు. ఏం సమాధానం చెప్తాడు? తమ మధ్య పోటీలో నాకన్నా ఇంకో పెట్టుబడిదారుడు అక్రమంగా లబ్ధి పొందకుండా లబ్ధంతా సమానంగా పెట్టుబడిదారులు లబ్ధి పొందాలి, ఆ లక్ష్యం కోసం చట్టాలు పెట్టుబడిదారులు తెచ్చుకుంటారని చెప్పి చెప్తాడు. చోట పెట్టుబడిదారుల మధ్య పోటీ జరుగుద్ది, నీకన్నా నేను ఎక్కువ లాభం పొందాలి, నాకన్నా ఎక్కువ లాభం పొందాలని చెప్పేసి ఈ పోటీలో అందరూ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన మధ్య పోటీని పెంచుకోకుండా నియంత్రణ చేయాలంటే ఒకటికి సాధ్యం కాదు. రాజ్యాన్ని పెట్టుకొని నువ్వు చేయి అని చెప్పేసి చట్టాలని తీర్చుకుంటాడని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే చట్టం ఎందుకు వస్తుంది, చట్టాలు ఎందుకు వస్తాయి, చట్టాలకి, సమాజానికి, ఉత్పత్తికి, వర్క్ పోరాటానికి సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేది అడుగడుగునా మీరు పెట్టుబడి గ్రంథంలో మనం చూడవచ్చు. అంటే రాజ్యం, చట్టం, రూల్స్, ఇటువంటివి ఆర్థిక పరిస్థితులు, వర్గ పోరాటానికి కొన్ని లంకలు దీంట్లో ఏ అర్థశాస్త్ర గ్రంథంలో మీరు చూడరు. అలాగే పురాతన సమాజాలు, ప్రస్తుత సమాజం గురించి, సంబంధాల గురించి కూడా మీరు పెట్టుబడి గ్రంథంలో చూడవచ్చు. ఈ పెట్టుబడి గ్రంథంలో
ప్రాచీన తెగల గురించి చర్చించాడు, ప్రాచీన సమాజాల రోము అట్లాంటి వాటి గురించి చర్చించాడు, ప్రాచీన భారతీయ గ్రామాల నుంచి చర్చించాడు. ఆ గ్రామాల్లో వారసత్వం మీద ఆధారపడి నడుస్తున్న పని విభజన కుల వ్యవస్థని చర్చించాడు, కుల వ్యవస్థ ఘనీభవించి మార్పుకి ఆటంకంగా ఎందుకుందో చర్చించాడు, కుల వ్యవస్థను ఘనీభవించకుండా అటువంటి ఎస్టేట్ రూపంలో ఉన్న యూరోప్లో వాటన్నింటిలో మార్పుకి అంత కష్టం కాదెందుకో చర్చించాడు, ఇట్లాంటివన్నీ కూడా చర్చించాడు. దుర్మార్గాలు అన్యాయాలు పెట్టుబడిదారి విధానంలోనే కాదు, పాత ఫ్యూడలిజంలో ఉన్నాయి, పాత బానిస విధానం అన్నింటిలోనే ఉన్నాయి, కానీ ఆ దుర్మార్గాలకి ఈ దుర్మార్గానికి వ్యత్యాసాలు కూడా ఆయన చర్చించాడు. ఇవన్నీ వీటన్నిటిని పోల్చి అధ్యయనం చేయడం గురించి చర్చ. ఇప్పుడు మనం మన భారతదేశంలో కుల వ్యవస్థ ఇట్లా ఇంకా కొనసాగుతూ ఉంది, పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చినప్పటికీ ఎందుకు కొనసాగుతూ ఉంది అని చెప్పేసి పరిశీలన చేస్తే దానికి సమాధానాలు కూడా పెట్టుబడి గ్రంథాల్లో దొరుకుతాయి. పెట్టుబడి దోపిడీకి ఉపయోగపడుతుందనుకుంటే పాత వ్యవస్థలో ఉండే అనేక లక్షణాలని యథాతథంగా మార్పు చేసి యథాతథంగా అట్టిపెట్టడానికి ఏమీ వెనకాడదని చెప్పేసి చెప్తాడు. ఏదైనా ఒక చేతి వృత్తి అనేది పాత సమాజం యొక్క లక్షణం. పెట్టుబడిదారి విధానం ఎక్కడ వస్తే చేతి వృత్తి నాశనం అయిపోవాలి. ఆ చేతి వృత్తి యొక్క ఉత్పత్తులన్నింటినీ ఫ్యాక్టరీ ఉత్పత్తులు పెట్టుబడిదారి ఉత్పత్తులకు మారిపోవాలి, కానీ చేతి వృత్తులు ఇంకా నాశనం కాకుండా చాలా చోట్ల ఉన్నాయి. ఎందుకున్నాయి? ఆ చేతి వృత్తి దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని పెట్టుబడిదారి యంత్రాంగంలోకి కలిపేస్తుంది నాశనం చేయకుండా, సూపర్ ఇంపోజ్ చేసేస్తుంది. అలాగే కుల వ్యవస్థ కూడా ఈ పెట్టుబడిదారి దోపిడీకి ఉపయోగపడుతున్నప్పుడు దాన్ని నాశనం చేయకుండా దానికి అనుబంధంగా దాన్ని చేసేయడానికి పెట్టుబడిదారి వ్యవస్థ వెనకాడదు. ఇది బానిస వ్యవస్థ గురించి ఒక చోట ఆయన చర్చిస్తాడు. అమెరికాలో బానిస వ్యవస్థ, అమెరికాలో 10 గంటల పని విధానం కార్మిక వర్గానికి ఎందుకు వచ్చింది అనంటే బానిస విధానం రద్దు కాకుండా ఉండి బానిస విధానానికి వ్యతిరేకంగా అమెరికాలో సివిల్ వార్ జరిగి బానిస విధానాన్ని అధికారికంగా రద్దు చేయకపోయి ఉంటే కార్మికులకు 10 గంటల పనిదినం వచ్చి ఉండేది కాదని చెప్పి చెప్తాడు. కాబట్టి పాత సమాజం యొక్క బానిస విధానానికి వ్యతిరేకంగా పోరాటం అనేది కార్మిక వర్గానికి 10 గంటల పనిదినం సాధించడానికి ఉపయోగపడిందని చెప్పి చెప్తాడు. అంటే పాత సమాజం మీద పోరాటం కార్మిక వర్గానికి ఆ రకంగా లాభం జరిగింది. కానీ బానిస విధానాన్ని చట్టం ద్వారా రద్దు చేసినా కానీ ఈరోజు నల్లజాతి ప్రజల పట్ల జాతి దురహంకారం అనేది ఇప్పుడు అమెరికాలో ఇంకా కొనసాగుతూ ఉంది. అది ఎందుకు కొనసాగుతుంది అది కూడా మార్చి చెప్పాడు. తనకు ఉపయోగం ఉన్నంతకాలం ఉపయోగం అయిన మేరకు పాత పద్ధతులను రద్దు చేస్తారు, ఉపయోగం లేని మేరకు ఉపయోగం ఉన్న మేరకు వాటిని కొనసాగిస్తారు. ఇది పెట్టుబడిదారి విధానం యొక్క లక్షణం అని చెప్పేసి వివిధ సందర్భాల్లో చాలా సందర్భాల్లో వీటన్నింటినీ చర్చిస్తారు. ఆ రకంగా కూడా మనకి ఇది ఒక ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చ కాదు, అన్ని విషయాలకు సంబంధించిన చర్చ. ఈరోజు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాం, అలాగే పౌర హక్కుల గురించి మాట్లాడుతున్నాం. ఈ పౌర హక్కులు మానవ హక్కుల గురించి అలాగే సోషల్ జస్టిస్ గురించి కూడా మాట్లాడుతున్నాం. వీటన్నిటి గురించి మార్క్స్ పెట్టుబడి గ్రంథంలో చర్చిస్తాడు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం గురించి మనం అందరం మాట్లాడుతాం, పెట్టుబడిదారులు కూడా మాట్లాడతారు. వాస్తవంగా ముందు పెట్టుబడిదారులు మాట్లాడతారు, తర్వాత ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నాం. ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వీటన్నిటి యొక్క నినాదాల యొక్క స్వభావం ఏమిటో మార్క్స్ దీంట్లో చర్చిస్తారు. ఆ స్వభావం గురించి నేను తర్వాత చెప్తాను. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది మార్కెట్ వరకే, అంటే వ్యాపారం వరకే, ఉత్పత్తులు మాత్రం అవి అంగీకరించడం పెట్టుబడిదారులు. వ్యాపారం, వాణిజ్యం వీటిల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలంటాడు. కానీ ఉత్పత్తి రంగంలోకి వచ్చేసరికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అక్కర్ల, అక్కడ నియంతృత్వం, అక్కడ కంట్రోల్, అంటే అజమాయిషి అయి కావాలని చెప్పేసి అక్కడ అంటాడు. ఈ ద్వంద్వ ప్రమాణాల గురించి కూడా చాలా చోట్ల చెప్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పౌర హక్కుల గురించి వాటన్నిటి గురించి మనం చర్చించాల్సి ఉంటుంది. వాటి యొక్క ప్రయోజనం, పరిమితుల గురించి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం వెరసి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ఆర్థిక శాస్త్ర గ్రంథమే అనుకోవద్దు, కానీ
ఆర్థిక శాస్త్ర అంశం అనేది కీలకమైంది. ఎందుకంటే సమాజంలో ఆర్థిక అంశమే కీలక పాత్ర నిర్వహిస్తుంది కాబట్టి దాని మీద కేంద్రం చేసి రచించారు. కానీ దాన్ని చుట్టూ మిగతా వాటిని అర్థం చేసుకునేదానికి కూడా ఈ పెట్టుబడి గ్రంథం ఉపయోగపడింది. పిల్లల హక్కుల గురించి బహుశా ఒక సమస్య మీద ఎక్కువ పేజీలు ఆయన కేంద్రీకరించి రాశారంటే పిల్లల హక్కుల గురించి. మరో ముఖ్యమైన సమస్య మీద ఎక్కువ పేజీలు కేటాయించి రాశారంటే స్త్రీల పని గురించే ఆయన ఎక్కువ రాశాడు. కాబట్టి స్త్రీలు పిల్లలు ఇటువంటి తరగతుల్ని పెట్టుబడిదారు వర్గం ఎలా ఆర్థిక కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు, ఆర్థిక కార్యకలాపాల్లోకి తీసుకొచ్చి వాళ్ళని ఎలా దోచుకుంటారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని దోపిడీని ఎలా పెంచుకోవచ్చు, ఇట్లాంటి విషయాలన్నింటినీ దీంట్లో స్పష్టంగా రాస్తారు. అందుకని ఎవరు చదవదలుచుకుంటే వారికి దేని మీద ఆసక్తి ఉంటే ఆసక్తి కలిగిన విషయం మీద ఈ దీంట్లో మీకు చాలా సమాచారం దొరుకుద్ది, విశ్లేషణ దొరుకుద్ది. దాన్ని ఆధారం చేసుకొని మీరు వాటిని ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలా ఉంది దీంట్లో, ఆరోగ్యం గురించి చాలా విషయాలు దీంట్లో ఆసక్తికరమైన విషయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఆధునికమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్స్, ఇంటర్నెట్, క్లౌడ్ టెక్నాలజీ, చాలా టెక్నాలజీలని మాట్లాడుతున్నాం. ఈ టెక్నాలజీ అన్నింటి యొక్క సారాంశం ఆనాటికి ఈనాటికి ఒకటే. వాటన్నిటి గురించి దీంట్లో చెప్తారు, వాటన్నింటిని అట్టా అర్థం చేసుకోవాలి ఆయన చెప్తారు. అందుకని నేను మీలో మనందరి ఆసక్తులు ఒక రకంగా ఉండవు, మన యొక్క పని కూడా ఒక రకంగా ఉండదు. మనం ఏ రూపంలో ఎక్కడ ఏ రకమైన ఆసక్తి ఉన్నా ఆసక్తిని బట్టి అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత ఈ పెట్టుబడి గ్రంథం మీరు అధ్యయనం చేయాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ పెట్టుబడి గ్రంథం అనేది అన్ని వ్యవస్థల గురించి రాసింది కాదు, ఇది ఒక పెట్టుబడిదారి వ్యవస్థ గురించే ఇది రాసింది. పెట్టుబడిదారి వ్యవస్థని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే దానికోసం ఇది రాశారు. సందర్భవశాత్తు మిగతా సమాజాల గురించి ప్రస్తావించారు. అందుకని ఆయన ఎందుకని పెట్టుబడిదారి వ్యవస్థ గురించే రాశారు. ఈరోజు పురాతన వ్యవస్థలు అక్కడక్కడ మిగిలి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. అంతిమంగా పెట్టుబడిదారి వ్యవస్థే పూర్తిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా శాశ్వత స్థితి వస్తుంది. కాబట్టి సమాజాన్ని మార్చదలుచుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇది. ఒకవేళ ఎక్కడన్నా పురాతన వ్యవస్థలు మిగిలింటే ఆ పురాతన మిగిలిన వ్యవస్థలు పెట్టుబడిదారి విధానానికి అనుబంధంగా ఉండే స్థాయిలోనే ఉన్నాయి తప్ప దీన్ని శాసించే స్థాయిలో లేవు. అందుకని అటువంటి పద్ధతిలో ముందు అర్థం చేసుకోవాల్సింది పెట్టుబడిదారి వ్యవస్థని చెప్పేసి ఈ గ్రంథాన్ని పెట్టుబడిదారి వ్యవస్థ అర్థం చేసుకోవడానికే రాశారు. ఇది ఒకటి. రెండోది, మార్క్స్కి మిగతా ఆర్థిక శాస్త్రవేత్తలకి తేడా ఏమిటంటే మొత్తం అన్ని ఆర్థిక వ్యవస్థల్ని సమానంగా అధ్యయనం చేయడానికి పనికి వచ్చే కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పేసి మిగతా ఆర్థిక శాస్త్రవేత్తలు భావిస్తారు. అంటే ఉదాహరణకి మిగతా ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక పుస్తకాలు రాసేది ఏమిటి, అందరూ ఏం రాస్తారు, ఉత్పత్తి గురించి రాస్తారు, పంపిణీ గురించి రాస్తారు, లేకపోతే సర్క్యులేషన్ గురించి రాస్తారు, అంటే ప్రొడక్షన్, సర్క్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ వీటి గురించి రాస్తారు, లేకపోతే ధరల గురించి రాస్తారు, లేకపోతే ఇవన్నీ రాస్తారు. అంటే ఆ అనాది బానిస వ్యవస్థ నుంచి ఇప్పటిదాకా ఉత్పత్తి ఉంది, ఆనాటి నుంచి ఈనాటి దాకా పంపిణీ ఉంది, ఆనాటి నుంచి ఈనాటి దాకా సర్క్యులేషన్ ఉంది, చలామణి ఉంది. కాబట్టి చలామణి గురించి, పంపిణీ గురించి, లేకపోతే ఉత్పత్తి గురించి మీరు అధ్యయనం చేస్తే ఏ సమాజం మీకు అర్థమవుద్ది? ఏ సమాజం మీకు అర్థం కాకుండా చెయ్యాలి అని అంటే ఈ రకమైన అధ్యయనం చేయాలి. బూర్జ్వా శాస్త్రవేత్తలు ఆ రకమైన అధ్యయనం చేస్తారు. మార్క్స్ చెప్పేది ఏంటంటే ఏ సమాజానికి సంబంధించిన ఆ సమాజానికి ప్రత్యేకతలు ఉన్నాయి, ఆ ప్రత్యేకతలు ఉంటే రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు ఉన్నవాళ్ళు అందరినీ రమ్మన్నాను అనుకో, నేను మీరు అందరూ వచ్చేస్తారు, నేను ఎవరిని అర్థం చేసుకోవడానికి పనికిరావు. మీలో ఫలాని వ్యక్తిని నేను అర్థం చేసుకోవాలంటే మీ అందరిలో లేకుండా ఆ వ్యక్తిలో మాత్రం ఉండే ఒక లక్షణాన్ని నేను తెలుసుకోగలిగితేనే ఆ లక్షణం దాన్ని ఆ వ్యక్తిని నేను గుర్తించగలుగుతాను. కాబట్టి మీ తెగల వ్యవస్థ నుంచి, బానిస వ్యవస్థ నుంచి, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి, పెట్టుబడిదారు వ్యవస్థలో ఉండే అన్ని సామాన్య లక్షణాలన్నింటినీ అధ్యయనం చేస్తే ఏ వ్యవస్థ మీకు అర్థం కాదు. వీటన్నిటిలో
లేనివి పెట్టుబడిదారుల విధానంలో ఉన్నవి మాత్రమే అధ్యయనం చేస్తే ఆ పెట్టుబడిదారు విధానం గురించి అర్థమవుద్ది. అందుకనే పెట్టుబడిదారు విధానం గురించే ఇది అధ్యయనం. పెట్టుబడిదారు విధానం యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయో ఆ ప్రత్యేకతలు అధ్యయనం. ఆ ప్రత్యేకతలు తెలుసుకుంటేనే ఈ పెట్టుబడిదారు విధానాన్ని మనం మార్చడానికి ఏ ప్రత్యేక పద్ధతిలో ప్రయత్నం చేయాలో అవి మనకు అర్థమవుతుంది. ఇది మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాలి. పెట్టుబడి గ్రంథం గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్పంటే, రెండవ ముఖ్యమైన విషయం పెట్టుబడి గ్రంథానికి సంబంధించి మార్క్స్ కొన్ని ఊహలు చేస్తాడు. ఏ సైన్స్లోనైనా ఊహలు తప్పవు. దీన్ని సైంటిఫిక్ అసంప్షన్స్ అని చెప్పంటాం. అంటే ఒక శాస్త్రీయమైన కొన్ని ఊహలు చేయాలి, అసంప్షన్స్ చేయాలి. అటువంటి అసంప్షన్స్ దీంట్లో చేస్తాడు. ఆ వివరాలన్నీ మీరు అధ్యయనం చేస్తే తెలుస్తుంది. నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మార్క్స్ ఈ పెట్టుబడి గ్రంథంలో అన్ని సరుకులు ఎక్కువ ధరకి తక్కువ ధరకి అట్లా అమ్ముడుపోవు, వాటి అసలైన సిసలైన విలువలకే ధరలకే అమ్ముడుపోతాయి అని ఒక ఊహ చేశాడు. వాస్తవంగా మనం సమాజంలో చూస్తే 10 రూపాయల వస్తువు 15 రూపాయలకి అమ్మేవాడు, 10 రూపాయల వస్తువు వాడి గిరాకీ లేకపోతే 5 రూపాయలకి అమ్మేవాడు. ఇప్పుడు ఈ మామిడికాయలో చూడండి, డజన్ 120 రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి. అదే మామిడికాయలు డజన్ 20 రూపాయలు అమ్మి 2 నెలల్లోనే మామిడికాయలు అయ్యే, కానీ 120 రూపాయలు అమ్మిని 20 రూపాయలు అమ్మిని. కాబట్టి ఎక్కువ తక్కువలు సరుకుల యొక్క మార్క్స్ ఈ పెట్టుబడి గ్రంథంలో ఎక్కువ కమ్ముడు బాదు తక్కువ కమ్ముడు బాదు వాటి అసలైన సిసలైనకే ధరలకి అమ్ముడు పోతాయి అని చెప్పేసి ఒక ఊహ చేసి ఆ ఊహ ఆధారంగా ఈ పుస్తకం రాశాడు. ఇది మీరు చదువుతూ ఉంటే ఎంత తెలివి తక్కువ ఎందుకు చేస్తాడే, మార్క్స్ ఏం తెలిసినట్లేదే, ధర ఒక రోజు ఎక్కువ ఉంటుంది ఒక రోజు తక్కువ ఉంటుంది, ఇదేం ఆర్థిక శాస్త్రవేత్తం అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎక్కువ తక్కువ మీద ఆధారపడే సప్లై అండ్ డిమాండ్, గిరాకీ ఎక్కువ ఉంటే ధర పెరిగిపోద్ది, గిరాకీ తక్కువ ఉంటే ధర పడిపోద్ది, గిరాకీ ఎక్కువ తక్కువలను బట్టి ధర నిర్ణయం అవుద్ది అని చెప్పేసి మార్క్స్ ఏం చెప్పాడు, గిరాకీ ఎక్కువ ఉండదు అలాగే సప్లై సరఫరా ఎక్కువ ఉండదు గిరాకీ ఎక్కువ ఉండదు, సరఫరా గిరాకీ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ధర మారదు అని చెప్పేసి ఒక ఊహతోటి ప్రారంభించాడు. ఈ ఊహ ఎందుకు చేశాడు అని అంటే, మీరు ఉన్న ధర కన్నా ఎక్కువ అమ్ముకుంటే మీకు లాభం వస్తుంది, ఉన్న ధర కన్నా తక్కువ అమ్ముకుంటే మీకు నష్టం వస్తుంది. కాబట్టి మీకు ఎందుకు లాభం వచ్చిందో మీకు ఎందుకు నష్టం వచ్చిందో ఎక్కువ ధర తక్కువ ధరను బట్టి చెప్పడం అనేది పెద్ద శాస్త్రమేం కాదు, ఏ చిన్నపిల్లాడికైనా అర్థమవుద్ది. మార్క్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉన్న వస్తువుకి ఎంత ధర ఉందో ఆ ధరకే అమ్మిన పెట్టుబడిదారుకి లాభం వస్తుంది అని చెప్పి రుజువు చేయదలుచుకున్నాడు. అసలైన సిసలైన ధరకే అమ్మినప్పుడు వాడికి లాభం వస్తుంటే ఇక ఎక్కువ వేస్తే లాభం రావడం పెద్ద విచిత్రమేం కాదుగా, అదనంగా లాభం వస్తుంది. దానికి తక్కువ కమ్మితే నష్టం రావడం పెద్ద విచిత్రమేం కాదు. అందుకని ఈ ధర ఎక్కువ తక్కువ ఉండవు, సమానంగా ఉంటాయి అని చెప్పేసి ఊహ చేసి అయినప్పటికీ పెట్టుబడిదాడు లాభం పొందుతున్నాడు అని రుజువు చేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇదొక ఊహ. ఇటువంటి ఊహలు మీకు చాలా ఊహలు దీంట్లో కనపడతాయి. ఈ ఊహలకి బూర్జువా తత్వశాస్త్రవేత్తల ఊహలకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళంతా అశాస్త్రీయమైన ఊహల మీద ఆధారపడి వాళ్ళ అర్థశాస్త్రాన్ని రాస్తారు, శాస్త్రీయమైన ఊహలను ఉపయోగించి మార్క్స్ చేస్తారు. అశాస్త్రీయమైన ఊహలకు ఉదాహరణ చెప్తాను. మానవుడు పుట్టుకతో మంచివాడు అని చెప్పంటాడు. పుట్టుకతో మంచివాడు నేను మంచివాడో కాదో నీకు నాకు కూడా తెలియదు. పుట్టుకతోటే మంచివాడా చెడ్డవాడో కూడా తెలియదు, అయినా పుట్టుకతోటి మంచివాడు అని రాస్తాడు. ఇంకొక ఆర్థిక శాస్త్రవేత్తలు ఏం రాస్తాడంటే, అసలు మానవుడు పుట్టుకతోటే స్వార్థపరుడు, అసలు మానవుడి యొక్క నైజమే స్వార్థపరుడు అంటే సొంతానికి చూసుకోవడం. వాడు పుట్టుకతోటే సొంతానికి చూసుకుంటాడు సొంతానికి చూసుకోవడం కూడా నీకు నాకు తెలియదు, అది ఊహ, నువ్వు అంగీకరించవచ్చు నేను తిరస్కరించవచ్చు. పుట్టుకతోటే స్వార్థపరుడు అన్న తర్వాత ఇక పుట్టుక నుంచి ఇప్పుడు సచ్చిన దాకా నువ్వు ఏం పని చేసినా నేను చలామణి అయిపోతుంది, దోచుకోవడం లాభం చేసుకోవడం నువ్వు ఎగ్గొట్టడం ఇవన్నీ స్వార్థంతో చేసే ఆ రకమైన ఊహ చేసిన తర్వాత ఆ ఊహ ఆధారపడి ఆర్థిక శాస్త్రం నిర్మాణం చేసేస్తే ఇటువంటి ఊహలు మిగతా బుద్ధ తత్వవేత్తలు చేస్తారు. అటువంటి ఊహల జోలికి మార్క్స్ పోలేదు. కాబట్టి ఈ శాస్త్రీయమైన ఊహల మీద ఆధారపడిందా
లేకపోతే అశాస్త్రీయమైన మీద ఊహల మీద ఆధారపడి ఉందా? ఈ అర్థశాస్త్రం అనేది కూడా ముఖ్యమైన విషయం. మార్క్స్ పెట్టుబడిని మీరు అధ్యయనం చేయాలంటే ముందు దీని విషయంలో మీకు క్లారిటీ ఉండాలి. ఇక మరో ముఖ్యమైన విషయం, మార్క్స్ పెట్టుబడి గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పెట్టుబడి గ్రంథాన్ని, ఈ పెట్టుబడి కాదు ఏ ఆర్థిక శాస్త్రాన్ని దేనైనా అర్థం చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు అనుసరించాలి. మార్క్స్ ఆ పద్ధతుల్ని అనుసరించాడు. ఆ పద్ధతుల పేరు మనం గత్తార్కిక పద్ధతులు, గత్తార్కిక భౌతికవాదం అని చెప్పంటాం. మార్క్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ గత్తార్కిక పద్ధతుల్ని అన్వయించి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేశాడు. గత్తార్కిక భౌతికవాదం మనం అంటాం, ఆ గత్తార్కిక భౌతికవాదాన్ని మీద ఒక పుస్తకం ఎవరు మార్క్స్ రాయలే ఇప్పుడు, రాసేవాడేమో ఇంకా ఎక్కువ కాలం బతుకుంటే. కానీ రాసినా గొప్పగా ఉండేదో లేదో మనం చెప్పలేము. కానీ మీరు గత్తార్కిక భౌతికవాదాన్ని అర్థం చేసుకోవాలంటే పెట్టుబడి చదవాలి. పెట్టుబడి అర్థం కావాలంటే మీకు గత్తార్కిక భౌతికవాదం తెలియాలి. ఇదేమిటో అది లేకుండా ఇది, ఇది లేకుండా అంటే గత్తార్కిక భౌతికవాదం అంటేనే అది రెండు కలిసి ఉంటాయి. గత్తార్కిక భౌతికవాదం అంటే పరస్పరం. అందుకని మీరు పెట్టుబడి గ్రంథం చదివితే మీకు గత్తార్కిక పద్ధతులు అర్థమవుతాయి. గత్తార్కిక పద్ధతులు అర్థం చేసుకునే కొద్ది మీ పెట్టుబడి గ్రంథం బాగా అర్థమవుతుంది. ఏమిటి గత్తార్కిక పద్ధతులు అంటే ఒక రెండు సింపుల్ విషయాలు చెప్పి గత్తారిక పద్ధతులు ఇంకా చాలా మీరు అర్థం చేసుకోవచ్చు. కొన్ని విషయాలు విడివిడిగా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అలా పరిశీలన చేస్తే అది అశాస్త్రీయమైన పద్ధతి అవుద్ది. నేను ఒక గుండు సూదిని తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను, నేను గుండు సూదిని తయారు చేశాను అని అంటే ఒక వ్యక్తిగా నేను గుండెసూదిని తయారు చేశాను అని చెప్పానంటే, నా శ్రమ వలన గుండెసూదిని తయారు చేశానని చెప్పానంటే అది నిజమా కాదా? గత్తార్కిక పద్ధతిలో చూస్తే అది సగం నిజం సగం కాదు. ఎందుకంటే గుండెసూదిని తయారు చేసింది ఒక సామాజిక శ్రమ తప్ప వ్యక్తిగత శ్రమ కాదు. నేను ఆ చివరి వాడిని కావచ్చు, నా శ్రమ చివరి శ్రమ కావచ్చు, కానీ అంతకుముందు అనేక శ్రమలు దాంట్లో జోడించబడితేనే. అందుకనే కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలంటే సామూహికంగా పరిశీలన చేసినప్పుడే అర్థమవుతాయి, వ్యక్తిగతంగా పరిశీలన చేస్తే అర్థం కాదు. అటువంటి వాటిల్లో ఉత్పత్తి ఒకటి. సామూహికంగా మీరు మీరు ఒక చొక్కా తీసుకోండి, ఒక పెన్ను తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీరు ఉత్పత్తి చేసినవి కానీ మీరు కొన్నవి కానీ తీసుకుంటే బహుశా ప్రపంచ శ్రమ దాన్ని తయారు చేసిందనాలి తప్ప వ్యక్తిగత శ్రమ చేసిందని చెప్పేసి మనం అనడం సాధ్యం కాదు. అందుకని మార్క్స్ ఇండివిజువల్ లేబర్ అండ్ కలెక్టివ్ లేబర్ అని చెప్పేసి, లేబరర్ ఇండివిజువల్ లేబరర్ అండ్ కలెక్టివ్ లేబరర్ కాబట్టి పెట్టుబడిదారు విధానం అభివృద్ధి అయ్యే కొంది కలెక్టివ్ లేబరరే మిగులుతాడు తప్ప ఇండివిజువల్ లేబర్ ఉంటాడు, ఇండివిజువల్ లేబర్. కానీ కలెక్టివ్ లేబరర్ని మనం పరిశీలన చేస్తే అంటే సమూహాన్ని పరిశీలన చేస్తే అర్థమవుతుంది తప్ప వ్యక్తులను పరిశీలన చేస్తే కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి ఉంది. మార్క్స్ చెప్పిన ఈరోజు పెట్టుబడిదారు విధానంలో ఏ అంశాన్ని పరిశీలన చేయాలండి, అది సమూహాన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆ సమూహాన్ని పరిశీలన చేయడం, వాటిలోంచి సారాన్ని తీసుకురావడాన్నే మార్క్స్ ఆ పద్ధతిని అబ్స్ట్రాక్షన్ అని చెప్పన్నాడు. అబ్స్ట్రాక్షన్ అంటే నైరూప్య పద్ధతి అనుకోవచ్చు. అంటే సారాన్ని తీయడం, ఒకదాని నుంచి సారాన్ని తీయడాన్ని అబ్స్ట్రాక్షన్ అని ఆ పద్ధతిని వాడాలని చెప్పారు. ఉదాహరణకు సారాన్ని తీయడం అన్నాం అనుకోండి, జంతువు అన్నాం అనుకోండి, జంతువు అనేది ఒక భౌతిక అంశం కాదు, ఒక భావమే. భావం అంటే నిజం కాదా? ఆ భావం నిజమైన భావం అది జంతువు. ఇప్పుడు మన అందరం జంతువులమే, మనతో పాటు ఇంకా చాలా కలపచ్చు జంతువుల కిందకి. కానీ జంతువుని మీరు ఫిజికల్గా ఎక్కడో ఒక చోట పట్టుకోలేరు, కానీ మన అందరిలో ఉండే సామాన్య లక్షణాన్ని తీసుకొచ్చి దానికి ఒక జంతువు అని పేరు పెట్టారు. చెట్టు అన్నాం అనుకోండి, పట్టరండి ఒక చెట్టుని, పట్టరాలేదు. మీరు మామిడి చెట్టునో ఆ చెట్టునో ఈ చెట్టునో పట్టరాగలరు తప్ప ఒక చెట్టు అనేది, కానీ చెట్టు అనేది ఒక భావం, కానీ అది నిజమైన భావం. అలాగా శ్రమ అనేది కూడా, శ్రమ అంటే ఏమిటి? మార్క్స్ చెప్పిన దాన్ని మనం అర్థం చేసి శ్రమ అన్నాం అనుకోండి, ఒక పట్టరండి శ్రమని, ఒక నేత ఆయన పట్టుకొస్తావు, నేత ఆయన పట్టుకురావాలి తప్ప శ్రమ అనేది ఎక్కడ ఉండదు. నేత ఆయన కూడా నేత పని చేస్తాడు. లేకపోతే ఒక గీత ఆయన పట్టుకొస్తాడు, ఆయన గీత పని చేస్తాడు. ఒక వెల్డర్ని పట్టుకొస్తాడు, వెల్డింగ్ పని చేస్తాడు. ఒక
కాబట్టి వీటన్నిటిలో ఉండే ఒక సారాంశాన్ని మనం తీసి దాని శ్రమ అని చెప్పంటాం. వీళ్ళందరిలో శ్రమ ఏమిటంటే అందరికీ చేతులు ఉంటాయి, అందరికీ కండరాలు ఉంటాయి, అందరికీ బుర్ర ఉంటుంది, అందరికీ ఈ చేతులు వీటిని ఉపయోగించి ఒక ఆయన నేతమగ్నం చేస్తాడు, ఒక ఆయన గీత చేస్తాడు, కోడి చేస్తాడు. కాబట్టి మన శ్రమ అనేది ఏదో రూపంలో దొరుకుతుంది తప్ప ఒక అతీతమైన దొరుకుతుంది. దాని రూపాలన్నింటినీ రంగరించి ఒక భావాన్ని తయారు చేస్తాం, దాన్ని శ్రమ అంటున్నాం. చెట్టు శ్రమ ఇట్లాంటి వాటినండి. ఆర్థిక శాస్త్రంలో అటువంటి పద్ధతిలో సమాజంలో ఉండే ఆర్థిక విషయాలన్నింటినీ పరిశీలన చేసి వాటిల్లో ఉండే సామాన్య విషయాలను రంగరించి బయటకు తీసుకొచ్చి ఆ చూసేవన్నీ మనకు అర్థమైపోయినట్టు అనుకుంటే పొరపాటు. మనం చూసే వాటికి ఎక్కడో పునాది ఉంటుంది, మొదలుంటుంది, అవి పెరుగుదల ఉంటుంది, ఇప్పుడు మనం చూస్తున్న స్థాయి ఉంటుంది, దీని తర్వాత అది ఎక్కడో ఎక్కడికో ప్రయాణం ఉంటుంది, ఆ ప్రయాణం ముగింపు కూడా ఎక్కడ ఉంటుంది. దీన్ని చారిత్రక దృక్పథం అంటాం. ఇది మార్క్స్ యొక్క గొప్పతనం. ఈ చారిత్రక దృక్పథం ఉంటాం. ఇప్పుడు డబ్బు ఉందనుకుంటున్నాం, మీ జేబులో డబ్బు ఉంది, మీ జేబులో డబ్బు ఉందంటే 10 లక్షలు ఉందంటే, 10 లక్షలు ఉందంటే మీ జేబులో ఏమున్నట్టు, 10 లక్షలకు ఏమొస్తుంది నాకు తెలీదు, 20 లక్షలు అనుకుందాం, 20 లక్షలు మీ జేబులో ఉంటే ఒక ఫ్లాట్ ఉన్నట్టు, 1 కోటి రూపాయలు మీ జేబులో ఉంటే బెంజ్ కారు ఉన్నట్టు, 150 రూపాయలు మీ జేబులో ఉన్నంటే బావర్చి బిర్యానీ ఉన్నట్టు, 200. కాబట్టి మీ జేబులో డబ్బులు ఉన్నాయంటే ఆ డబ్బులు ఏదో మీకు కొంత ఆస్తి ఉన్నట్టు లెక్క మీరు భావిస్తున్నారు. డబ్బులు నిజంగానే ఒక ఆస్తియా? డబ్బు ప్రస్తుతానికి ఆస్తిగానే మనకు కనపడుతుంది. మీరు నన్ను నమ్మదలుచుకోకపోయినా ఆస్తిగానే కనపడుతుంది, ఎందుకంటే మీరు డబ్బులు తీసుకెళ్తే మీకు బిర్యానీ దొరుకుతుంది, మీకు డబ్బులు ఎక్కువంటే ఒక కారు దొరుకుతుంది. మీరు ఆస్తి కాదు డబ్బు అంటే ఎవరు చెప్తే ఎట్ట నమ్ముతారు? నమ్మరు. కానీ 200 ఏళ్ల క్రితం వెళ్ళండి, డబ్బు కాస్తుందేమో. 2000 సంవత్సరాల క్రితం వెళ్ళంటే అసలు డబ్బు ఉందేమో. 3000 సంవత్సరాల దగ్గరికి వెళ్ళంటే అసలు డబ్బు లాంటి భావం ఏముందో లేదో. మీరు వెనక్కి వెళ్తే ఒకనొక దశలో సమాజంలో డబ్బు అనే భావమే లేదు. ఇంకో దశకు వచ్చిన తర్వాత డబ్బు అనే భావం వచ్చింది, కానీ ఆస్తి అనే భావం లేదు. ఇంకో దశకు వచ్చిన తర్వాత ఆస్తి అనే భావం ఉంది, కానీ అప్పు అనే భావం లేదు. ఇప్పుడు మీ జేబులో డబ్బు ఉందంటే, నా జేబులో డబ్బు లేదంటే నాకు మీ దగ్గర డబ్బు అంతా అప్పులాగానే కనపడుతుంది. మీ జేబులో డబ్బు అంతా అప్పులాగా కనపడుతుంది తీసుకోవడానికి. కాబట్టి అప్పు అనే భావం లేదు. మరి ఒకప్పుడు డబ్బు అనే భావమే లేదు, ఇంకొకప్పుడు ఆస్తి డబ్బు ఆస్తి అనే భావం లేదు, ఇంకొకప్పుడు డబ్బు అప్పు అనే భావమే లేదు. మరి ఇప్పుడు డబ్బుకి ఆస్తి అనే భావం ఉంది, అప్పు అనే భావం ఉంది, అలాగే అన్ని రకాల భావాలు ఇప్పుడు వచ్చేసినాయి. ఈ లక్షణాలన్నీ రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, ఆ తర్వాత ఉంటాయి అనే ఉంది. ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినవన్నీ కొత్త కొత్తగా ఒకటి పోవనే ఉంది. సోషలిజం కమ్యూనిజం అనేవి వచ్చేసరికి డబ్బుకి లక్షణాలన్నీ పోతాయి, డబ్బే పోద్ది, డబ్బే పోద్ది. అందుకని నీకు డబ్బును అర్థం చేసుకోవాలంటే ఈ చారిత్రకమైన పద్ధతిలో అర్థం చేసుకుని ఆ చారిత్రక పద్ధతి దృష్టిలో దాని భవిష్యత్తును నువ్వు కొంత ఊహించగలిగితేనే దాని యొక్క వాస్తవం తెలుసుది తప్ప ఇవాళ ఉన్నది వాస్తవం అని చెప్పి అనుకొని దాని యొక్క చారిత్రక దృక్పథం మర్చిపోతే ఏమి. కానీ బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తలకి, బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్త బానిస వ్యవస్థ తెగల వ్యవస్థ నుంచి డబ్బుకి లక్షణాలన్నీ ఉన్నట్టు, డబ్బు ఉన్నట్టు, ఆ డబ్బు ఆస్తి అన్నట్టు, ఆ డబ్బుకి అప్పు ఉన్నట్టు, అప్పు ఎక్కొట్టొచ్చు అన్నట్టు, అప్పు తీర్చొచ్చు అన్నట్టు, ఎగ్గొట్టిన వాడిని కోర్టులో కేసు వేయొచ్చున్నట్టు, కేసు వేసి శిక్ష వేయొచ్చున్నట్టు, లేకపోతే ఇప్పుడు అప్పు ఎక్కొట్టేదానికి ఎక్కొట్టడానికి కూడా ఒక చట్టం రూపొందించి దివాళా చట్టం ఒకటి తేవచ్చు అన్నట్టు, ఇవన్నీ ఆదిమ వ్యవస్థ నుంచి ఇప్పుడు దాకా ఉన్నట్టు ఇప్పుడు భావిస్తుంటారు ఆర్థిక శాస్త్రవేత్తలు. ఇప్పుడు మన దగ్గరే చాలా విషయాలు, మన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు డబ్బుకి అవనమైన విషయాలు మనకు కనపడతాం. ఇప్పుడు డెరివేటివ్స్ అని వచ్చినాయి. ఇప్పుడు డెరివేటివ్స్ అంటే ఏమిటో ఇప్పుడు మనకు అర్థం కావాలి, అర్థం కూడా కాదు. ఇక అర్థం కాకపోయినా కంప్లైంట్ మునిగిపోవు. డెరివేటివ్స్ అంటే ఏమిటో ఈ మధ్య పీపుల్స్ డెమోక్రసీలో ప్రభావ పట్నాయక్ ఆయన క్లాస్ తీసుకున్నాడు, ఆ క్లాసులో చాలామందికి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమయ్యేట్టు ఒక వ్యాసం రాశాడు, ఆ వ్యాసం రాసినా కానీ చాలా విషయాలు అర్థం కావు. ఎందుకు అర్థం కావాలంటే అవి పెట్టుబడిదారుల సంగతులు, మనకే అర్థం అవుతాయి. మనం కూడా ఎవరైనా పెట్టుబడిదారులుగా మారితే కొన్ని విషయాలు దట్లో మనకి అర్థం అవుతాయి. అంటే అది ఆ లక్షణం 20 సంవత్సరాల క్రితం ఆ లక్షణం ఈ డబ్బుకి లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది అని నేను చెప్పదలుచుకుంది. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ చారిత్రక దృక్పథంలో
మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే దాని మొదలుకు పోయి ఇప్పుడు ఎక్కడుందో చూసుకొని దాని అంతం ఎలా ఉంటుందో పరిశీలన చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే మొత్తం వ్యవస్థలను కూడా మీరు తెగల ఆర్థిక పద్ధతి ఒక రకంగా ఉండేది, ఆ తర్వాత ఆదిమ ఆర్థిక పద్ధతి రోము ఇట్లాంటి వాటిలో ఒక రకంగా ఉండేది, సింధు నాగరికత లేకపోతే మెసపొటేమియా నాగరికత ఈ నాగరికతల ప్రాంతంలో ఆర్థిక పద్ధతి ఒక రకంగా ఉండేది, తర్వాత ఫ్యూడలిజం వాణిజ్య విధానం ఆర్థిక పద్ధతి ఒక రకంగా ఉండేది, అలాగే వలస విధానం వచ్చిన తర్వాత ఆర్థిక పద్ధతి ఇంకో రకంగా ఉండేది, ఇప్పుడు పెట్టుబడిదారి విధానం వచ్చిన తర్వాత ఆర్థిక పద్ధతి ఒక రకంగా ఉంది, అలాగే 1945 రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత 1990 దాకా పెట్టుబడిదారి విధానం వెల్ఫేర్ స్టేట్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది, సరళీకరణ విధానాలు ప్రవేశించిన తర్వాత ఇంకో రకంగా మారుతుంది, ఈ మార్పులన్నీ కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మార్పులు కొనసాగుతున్నాయి, కొత్త కొత్త వస్తున్నాయి, పాత పాత పోతున్నాయి, ఇక నుంచి ఏ మార్పు ఉండదు, ఇలాగే ఉంటుందని ఇప్పుడు పెట్టుబడిదారి ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తారు. అందుకనే ఫుకయామా చెప్పాడు, అయిపోయింది చరిత్ర, అయిపోయింది ఆగిపోయింది, అంటే ఇక పెట్టుబడిదారి విధానం ఇలాగే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది చెప్పేసి. ఇన్ని మార్పులు ఇప్పటిదాకా వస్తే ఇక్కడ నుంచి మార్పులు ఉండవని ఉంది. ఇప్పుడు మనలో చాలామంది ఈ అక్కడ ఇబ్బంది అయింది, సోవియట్ యూనియన్లో పోయింది, అక్కడ దెబ్బతింది, సోషలిజం దగ్గపోయింది, ఇంకా అంతా పోయింది అని చెప్పాను ఉంటారు. ఎక్కడ పోద్ది, ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఆగిపోదు, ఇంకా ముందుకు పోద్ది. ఏమైనా ఆగిపోతే నువ్వు నేను ఆగిపోవాలి, ఎందుకంటే తొందరగా చచ్చిపోయేవాడు ఉంటాను కదా అక్కడ. కాబట్టి మనం ఎక్కడో ఆగిపోయినంత మాత్రాన ఈ మార్పు ఆగిపోద్దని చెప్తారు అనుకుంటే, అందుకని ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ కాకూడదు. మనం ఆగిపోవడానికి, సమాజం ఆగిపోవడానికి కన్ఫ్యూజన్ మనం కోరుకుండొచ్చు. మనం ఆగిపోకముందే సమాజం కూడా మారిపోతే, మీరు ఆగిపోకముందే సమాజం సోషలిజం వస్తుందనుకోండి, సంతోషిస్తావు. నువ్వు పోయిన తర్వాత మళ్ళీ ఇది ఎట్టబోద్దని నీకేం తెలుసుద్ది, ఇంకెక్కడికైనా పోయాలి, ఆగదు కదా, మార్పు ముందుకి పోతా ఉంటుంది కదా. కాబట్టి చారిత్రక దృక్పథం ఉన్న మనిషి అర్థం చేసుకోవడం, మెరుగ్గా చేసుకోవడమే కాదు, ఆ చారిత్రక పరిణామంలో మన పాత్ర ఏంటో మనం స్పష్టంగా ఉంటే మనకు నైరస్యాలు లేకపోతే ఉత్సాహాలు అవి లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు సరళీకరణ విధానాలు వచ్చి ఉద్యమాలు ఇంత వెనకబడిపోయి లేకపోతే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నప్పుడు, ఈ ఇబ్బందులు ఇవన్నీ ఇలాగే ఉంటాయని చెప్పి అనుకుంటే మనం ఈ చారిత్రక దృక్పథాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. మళ్ళీ ఇవి ముందుకు పోతాయి, మార్పులు వస్తాయి, ఆ మార్పులు ఈ వ్యవస్థలో ఉండే అంతర్లీనంగా ఉండే వైరుధ్యాలను బట్టి ఆ మార్పులు ముందుకు పోతాయి. ఆ వైరుధ్యాలను అర్థం చేసుకుంటే ఆ మార్పు ఎటువైపు పోతే వెనక ముందు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చారిత్రక దృక్పథం మిగతా ఆర్థిక శాస్త్రవేత్తలలో ఉండదు, మన మార్క్స్ పెట్టుబడి గ్రంథంలో కనపడుద్ది. అందుకని పెట్టుబడి గ్రంథం చదివితే బాగా అర్థం కావడమే కాదు, బాగా నమ్మకం కలుగుద్ది, ఎందుకంటే చారిత్రక పరిణామం మీద నమ్మకం కలుగుద్ది. ఇక మారదో మార్పు ఉండదో, ఇప్పుడు వచ్చిన మార్పులంతా ఈ బలహీనమైన మార్పులు, హానికరమైన మార్పులు ఇలాగే శాశ్వతంగా ఉంటాయని చెప్పేసి ఎక్కడైనా మన బుర్రలో పొరపాటు బాగుంటే అవన్నీ పోతాయి. ఆ కమిట్మెంట్ పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. రెండో ముఖ్యమైన విషయం, బూర్జా ఆర్థిక శాస్త్రవేత్తలకి మార్క్సిస్ట్ ఆర్థిక మార్క్స్ యొక్క పద్ధతికి తేడా ఏమిటంటే, ఆర్థిక పరిస్థితుల్ని, ఆర్థిక పరిణామాల్ని లేకపోతే ఆర్థిక శాస్త్రంలో వాడే భావాల్ని మార్క్స్ సామాజిక సంబంధాల యొక్క వ్యక్తీకరణగా చూస్తాడు. బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తలు అంటే వస్తువుల మధ్య సంబంధాలుగా చూస్తాడు. ధర అంటే ఏంటి, మనం చూసే పద్ధతి రోజు పద్ధతి, ధర అంటే ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి ఉండే సంబంధంగా చూస్తాం. ఈ వాచ్ 100 రూపాయలు, ఈ సెల్ ఫోన్ 40,000 రూపాయలు. కాబట్టి ఈ వస్తువుకును దానికి సంబంధం, వీటి మధ్య ఉండే నిష్పత్తి సంబంధంగా మనం చూస్తాం వస్తువులకు సంబంధించిన సంస్థ. మరి మార్కెట్ పోయే మార్కెట్కి పోతే మీకు ఒక కూరగాయలు కనపడతాయి, వంకాయలు కనపడతాయి, 1 కేజీ వంకాయలు, ఇంకో చోట ఒక సబ్బు కనపడుతుంది. ఈ సబ్బుకి ధర, వీటికి ధర మనకి మనుషులు వస్తువుల మధ్య సంబంధాలుగా మనకు కనపడతాయి. కానీ మార్క్స్ చెప్పేదంటే ఇది వస్తువుల మధ్య సంబంధాలు కాదు, ఈ ధరలన్నీ ఈ ధరలో ఉండే శ్రమకి, ఈ ఈ వస్తువుకు యొక్క ధరలో ఉండే శ్రమకి, ఆ వస్తువులో ఉండే ధర ఉండే శ్రమకి మధ్య నిష్పత్తి. అంటే ఈ శ్రమ చేసిన మనిషికి ఆ మనిషికి ఉండే నిష్పత్తి. కాబట్టి ఇది మనుషుల మధ్య సంబంధాలు తప్ప ఇది వస్తువుల మధ్య సంబంధాలు కాదు. కాబట్టి సమాజంలో ఉండే ఉత్పత్తి చేసే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఉత్పత్తిలో కొంత కొంత శ్రమని కొన్ని కొన్ని సరుకుల మీద
వినియోగిస్తున్నారో, ఈ మనుషుల మధ్య మనుషుల శ్రమల మధ్య ఉండే నిష్పత్తి సంబంధాలే ధరల మధ్య సంబంధాలుగా మనకి బయటికి కనపడతాయి. బయటికి ధరల మధ్య సంబంధాలు అంటే ధరలు వస్తువులకు ఉంటాయి కాబట్టి వస్తువుల మధ్య సంబంధాలుగా మనకి కనపడతాయి. కానీ వెనక వాటి వెనక వాటి పునాది ఎక్కడుందంటే మనుషుల యొక్క శ్రమల మధ్య సంబంధాలు. ఈ సబ్బును తయారు చేయడానికి 2 గంటలు, ఈ సెల్ ఫోన్ తయారు చేయడానికి 40 గంటలు, ఇంకో కారును తయారు చేయడానికి 400 గంటలు. కాబట్టి ఈ నిష్పత్తుల యొక్క సంబంధం, ఈ నిష్పత్తులంతా ధరల రూపంలో వ్యక్తమవుతాయి. అందుకని వస్తువుల మధ్య సంబంధాలు వాస్తవంగా మనుషుల మధ్య సంబంధాల యొక్క వ్యక్తీకరణలు. మనకు కనపడేది వస్తువుల మధ్య సంబంధాలలాగా పైకి కనపడతాయి, కానీ వాటి వెనక తోడు చూస్తే మనుషుల మధ్య సంబంధాలని కనపడతాయి. కాబట్టి నిజమైన అర్థశాస్త్రం ఏంటంటే మనుషుల మధ్య సంబంధాలని బయటకు తీయడం తప్ప ఉన్న వస్తువుల మధ్య ఉండే సంబంధాలు అంతా నువ్వు వాటి అర్థశాస్త్రంలో చెప్పకపోతే మనకే అర్థమవుతుంది. వస్తువుల మధ్య సంబంధాలు మళ్ళీ అక్కడ కనపడే వాటినే మళ్ళీ మనకు చెప్పి అది ఒక అర్థశాస్త్రం అనడం అనేది అవివేకం. కనపడే వాటికి సంబంధించిన వెనక ఉన్నది ఏదో చూపించి అది అర్థశాస్త్రం అని చెప్పేసి కనపడే వాటినే చెప్పడానికి వస్తే శాస్త్రం ఎందుకండి? ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, లేకపోతే సూర్యుడు ఉన్నాడు, భూమి ఉన్నాడు, చంద్రుడు అక్కడ ఉన్నాడు, సూర్యుడు అక్కడ ఉన్నాడు, చంద్రుడు అక్కడ ఉన్న సూర్యుడు అక్కడ ఉన్నాడు, భూమి ఎక్కడ ఉందని చెప్పడానికి సంబంధం ఎందుకండి శాస్త్రం? ఈ సూర్యుడు ఈ భూమి ఉంది, వీటి మధ్య ఆకర్షణ శక్తి ఉంది, ఈ ఆకర్షణ శక్తి చుట్టూ తిరుగుతున్నాయి, చుట్టూ ఆకర్షణ శక్తి చుట్టూ తిరగడం వల్ల ఏది ఆ స్థానంలో ఉన్నాయని చెప్పడమే శాస్త్రం. నేను రాయేస్తే పైకి పోతుంది, కొంత దూరం కింద పడుతుంది, రాయేస్తే కింద పడుద్ది అని చెప్పడానికి శాస్త్రం ఎందుకండి? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, దాని మూలంగా పైకి వేసింది ఏదైనా కిందకు వస్తుందని శాస్త్రం. అందుకని మార్చి చెప్తాడు శాస్త్రం అనేది ఉన్నది చెప్పడం కాదు, కనపడేది చెప్పడం కాదు, కనపడేదానికి వెనకేది ఉందో చెప్పడం. బుద్ధ ఆర్థిక శాస్త్రం కనపడేది చెప్పుద్ది, ఆ కనపడేది కాస్త లెక్కలేసి చెప్పుద్ది, కూడికలో తీసివేతలేదు చెప్పుద్ది, ఇంకా కంప్యూటర్లు వచ్చినాయి కాబట్టి ఇంకా రకరకాల ఫార్ములాస్ ఆల్జిబ్రాలు గాండ్జిబ్రాలు అంటామే ఆల్జిబ్రాలు వేసి చెప్పుద్ది, అంతే తప్ప దాని వెనక ఉన్న సమాజం చెప్పుద్ది. దీన్నే నిజమైన శాస్త్రం అంటే ఏం చేయాలని చెప్పేసి మన డేవిడ్ హార్వే అనే ఆర్థిక శాస్త్రవేత్త మార్క్సిస్ట్ ఆర్థిక ఆయన చెప్పాడు. పెట్టుబడి గ్రంథం ఎటువంటిదంటే ఉల్లిపాయ లాంటిదట, ఉల్లిగడ్డ, ఉల్లిపాయనా, దాన్ని ఒక పొర వలిస్తే ఇంకో పొర కనపడుతుంది, దాన్ని వలిస్తే ఇంకో పొర కనపడుతుంది, ఇంకొక పొర వస్తే ఇంకొక చివరికి వెళ్ళి బల్బు కనపడుతుంది. కాబట్టి ఉల్లిపాయన అర్థం చేసుకోవాలంటే పై పొరను చూస్తే మీకు అర్థం కాదు, పొరను ఎలా పొలా విప్రదిస్తే లోపలికి వెళితే ఉంది. ఒకసారి లోపలికి ఇచ్చి అన్ని అర్థం చేసుకున్న తర్వాత ఓ పొరని కప్పి మళ్ళీ పైకి వస్తే అప్పుడు ఉల్లిగడ్డ మీకు కనపడుతుంది. కాబట్టి ఉల్లిగడ్డను మనం ఎలా పొరలు పొరలుగా విడదీసి లోపల ఉన్నది ఏమిటో చూసి మళ్ళీ పొరలు కప్పుకుంటూ మళ్ళీ ఉల్లిపాయని మనం ఎలా చెప్తామో అర్థ సమాజాన్ని కూడా ఆర్థిక విషయాలను కూడా పై పొరను చూసే ఉల్లిగడ్డ అనుకోకూడదు, పై పొరను తీసి లోపల ఉందని చూసి ఆ లోపల దాన్ని ముందు మనకు బయటకు చెప్పడమే నిజమైన ఆర్థిక శాస్త్రవేత్తం అని చెప్పేసి చెప్తారు. అది మార్క్స్ చేశాడు. డబ్బు అనేది మనకు పైకి కనపడేది, మనకు పైకి కనపడేదాని నుంచి మనకు సామెతలు వచ్చినాయి. డబ్బు ఉంటే కొండ మీద కోతనైనా తీసుకొచ్చేయచ్చు అని చెప్పేసి మరి ఆ డబ్బు కోసమే దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, యుద్ధాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. నిజంగానే కొండ మీద కోతిని తీసుకొచ్చేది కాబట్టి అది ఆ కొండ మీద కోతిని తీసుకొచ్చే శక్తి అక్కడ నుంచి వచ్చింది, ఆ కెపాసిటీ అక్కడ. అందుకని మార్క్స్ అంటాడు డబ్బుకు ఆ శక్తి లేదు, ఆ డబ్బుకు మనుషులు ఆ శక్తిని ఇచ్చారు. నేను తీసుకొచ్చి చిల్ల పెంకులు తీసుకొచ్చి ఇచ్చి ఏమంటే ఇస్తావు నువ్వు, ఎందుకంటే నేను ఇప్పుడు ఆయన ఎవరు తొగలకు తోలు తెచ్చి గుండ్రంగి కత్తిరించేసి ఇచ్చేసాడు, నవ్వులు పనిచేసిన తర్వాత వదిలేసేసారు. మరి దాన్ని ఎందుకు దాన్ని వదిలేశారు? అది ఇప్పుడు మనకి ఈ కాగితం ఓ డబ్బు కాగలేంది, ఆ తోలు ఎందుకు కాగితం కాదు? మనం చిన్నపిల్లల దగ్గర ఆడుకుంటాం, మనం పెంకులు అన్నిటి ముక్కలు కొట్టి డబ్బుల కింద లెక్కలు వేసేసుకుంటారు, లెక్కల వరకు పనికి వస్తాయి. ఆ పెంకుని తీసుకొచ్చింది ఎందుకని? డబ్బు అనేది ఒక సోషల్ థింగ్, ఒక సామాజిక సంబంధం యొక్క వ్యక్తీకరణ. మనం అందరం సమాజం అందరం కూర్చొని సోషల్ అగ్రిమెంట్కి వచ్చి ఇదిగో దీన్ని మనం డబ్బుగా అంగీకరిస్తాం, ఈ డబ్బుని ఎవడైనా ఎక్కడైనా మనం అంగీకరించి ఒకరికి ట్రాన్సాక్షన్ అనుకున్నాం కాబట్టి ఇట్ బికేమ్ మనీ సోషల్. అందుకని సామాజిక సంబంధాన్ని అది వ్యక్తం చేస్తే తప్ప దానికి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు, అంటే దానికి అంతర్గతంగా దానికి అటువంటి వాల్యూ లేదు. అందుకని ఆర్థిక అంశాలని దాని వెనక ఏదో తీసుకొచ్చి దాన్ని చూపించడం డబ్బు విషయంలో కూడా మనం
చూడొచ్చు. కాబట్టి పెట్టుబడిదారు విధానం సంబంధించిన మన పై పై విషయాలు చాలా కనపడతాయి. ఆ కనపడేవన్నీ ఫినామినా అంటాం. అవి సంపూర్ణమైన వాస్తవాలు కాదు, మనకు కనిపించే వాస్తవాలు, ఫినామినా అంటారు, అపీరెన్సెస్ అంటాం. మీరు గద్దార్కి భౌతికవాదంలో దృగ్విషయాలు సారాంశం అంటాం, అపీరెన్స్ అండ్ అసెన్స్. మనకు కనిపించేవన్నీ అపీరెన్సెస్, ఫినామినల్ విషయాలు అంటాం. అటువంటి వాటినే శాస్త్రం అని చెప్పేసి బూర్జువా శాస్త్రవేత్త చెప్పొద్ది. వాటి వెనకుందో ఏముందో అడుగునే ఉందో చూడాలి. అది తీయడమే దాని మార్క్స్ పెట్టుబడి గ్రంథంలో తీశారు. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు నేను తర్వాత చెప్తాను. కాబట్టి గద్దార్కిక పద్ధతిని మనం అర్థం చేసుకోవడం, ఆ పద్ధతులు వినియోగించడం అనేది ఒక ముఖ్యమైన విషయం. లేదా పెట్టుబడి గ్రంథం చదువుతూ అటువంటి గద్దార్కిక పద్ధతిని ఎక్కడ ఉపయోగించి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాడు, దాన్ని మనం పరిశీలన చేస్తే పెట్టుబడి గ్రంథం అర్థం. కొన్ని డబ్బు ఉందనుకోండి, మీ దగ్గర డబ్బు ఉంది, మరి మనం ఇక్కడ మార్చిన పెద్ద పుస్తకం రాశాడు పెట్టుబడిని. డబ్బుకి పెట్టుబడికి ఏమిటి తేడా అండి? నేను ఏదైనా వ్యాపారం పెట్టడానికి వచ్చాను, ఎంత డబ్బు ఉందని అడగవు, ఎంత పెట్టుబడి ఉంది అని అడుగుతావు. ఏమిటి పెట్టుబడి అంటే? నేను 10 రూపాయలు తీసుకొచ్చి డబ్బు ఇదిగో తీసుకోమంటాను, ఇంకొక ఆయన అదే 10 రూపాయలు ఇదిగో పెట్టుబడి అంటాం. పెట్టుబడి అన్నా అదే కాగితాలు కనపడుతుంటాయి, డబ్బు అన్నా అదే కాగితాలు కనపడుతుంటాయి, అప్పు అన్నా అదే కాగితాలు కనపడుతుంటాయి. మరి అదే కాగితాలు, ఒక చోట అప్పు అంటున్నాం, ఒక చోట డబ్బు అంటున్నాం, ఒక చోట పెట్టుబడి అంటున్నాం, ఏంటి? డబ్బుకి లక్షణాలు ఉన్నాయా, లేకపోతే డబ్బుకి సమాజం కొన్ని లక్షణాలు ఇస్తుందా? ఏమిటి డబ్బుకి పెట్టుబడికి తేడా అంటే, మనీకి పెట్టుబడికి తేడా? అది డబ్బు ముఖం మీద రాసి ఉండదు, దాని వెనకేదో ఉండి ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అర్థం అంటే, డబ్బు అనేది పిల్లలు పెట్టదు, కానీ పెట్టుబడి అనేది పిల్లలు పెట్టుద్ది. నేను ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి బీరువాలు పెట్టి తాళం వేసేసి ఒక 10 సంవత్సరాల తర్వాత చూసామనుకోండి, ఏ సిమెంట్లో ఇంట్లో పడిపోతే ఆ 10 రూపాయలు కూడా అక్కడ ఉండదు. ఒకవేళ మీరంతా ఫ్యూమికేషన్ చేసి అది ఉన్నాం అనుకుంటే ఆ 10 రూపాయలు ఉంటుంది. ఈ డిమానిటైజేషన్ వచ్చి దాన్ని రద్దు చేస్తే అది కూడా ఉండదు, నేరం వస్తుంది. ఎందుకంటే నువ్వు అనవసరంగా దాన్ని ఉంచుకున్నావు కాబట్టి అది నేరంగా వస్తుంది, ఏమి చేయలేదు. కానీ అదే 10 రూపాయలు మీకు పెట్టుబడిగా ఇచ్చాను అనుకోండి, ఆ పెట్టుబడిగా ఇస్తే నువ్వేం చేస్తావు? దాన్ని పిల్లలు కొట్టించేదానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి పెట్టుబడి అని అంటే, సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మనీ ఈజ్ క్యాపిటల్, అంటే దాని అంతటా అది పెరుగుతూ పోయే డబ్బుని పెట్టుబడి అంటాం. అట్లా పెరగడానికి పూనుకొని డబ్బు పెట్టుబడి కాదు. పెరుగుతున్నా పోవాలా లేకపోతే తరుగుతున్నా పోవాలి? పెరగడం అంటే తరగడం కూడా ఉండొచ్చు. ఓ 10 రూపాయలు పెట్టి మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టేసి మరుసటి సంవత్సరం ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత తాళం వేసేసి ఇంకా తరగడం, ఓ 10 రూపాయలు పెట్టి ఫ్యాక్టరీ పెట్టేసి మరుసటి రోజు ఇంకో దాన్ని ఇంకొక ఫ్యాక్టరీకి ఎక్స్పాండ్ చేసేదనుకుంటే ఆ డబ్బు పెరగడం. కాబట్టి సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మనీ ఈజ్ క్యాపిటల్, అది దాని యొక్క లక్షణం. డబ్బుకు కొన్ని సందర్భాల్లో అటువంటి లక్షణం వస్తుంది. ఆ లక్షణం ఎవరు ఎట్ట వస్తుంది? డబ్బుకి అట్లా ఉందా? డబ్బుకి ఏమన్నా ఏదైనా ఒక 2 జంతువులు పెంచుకున్నాం అనుకో, అవి పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ డబ్బుని ఎక్కడన్నా ఒక నోట్ అయితే పిల్లలు పుట్టరు కాబట్టి 2 నోట్లు పెడదాం, పిల్లలు ఏమైనా పుడతారనుకుంటే 2 నోట్లు పెట్టినా, 20 నోట్లు పెట్టినా, 30 నోట్లు పెట్టినా పుట్టరు. కాబట్టి ఆ డబ్బుని అదనంగా డబ్బుని తయారు చేయాలంటే ఆ డబ్బులో లేదు, అది సామాజిక సంబంధాల్లో ఉంది. ఆ సామాజిక సంబంధం ఏమిటో మనం పరిశీలన చేస్తే తప్ప పెట్టుబడి ఆర్థిక శాస్త్రమే అర్థం కాదు. కానీ అటువంటి సంబంధం డబ్బుకి ఏదో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్నట్టు పెట్టుబడిదారులు చెప్తారు. ఏమిటి ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ? ఇవ్వు ఈ డబ్బును తీసుకెళ్ళి ఒక సరుకును కొని ఆ సరుకును తీసుకొచ్చి ఎక్కువ ధర కమ్మేమనుకో, 10 రూపాయలు సరుకు కొని 12 రూపాయలు కమ్మితే వచ్చేస్తుంది, అది పెట్టుబడి అని అంటారు. వాస్తవానికి 10 రూపాయలు సరుకు కొని 12 రూపాయలు కమ్మితే వస్తుంది కదా లాభం. ఆ డబ్బును పెట్టుబడి అనొచ్చా లేదా? పెట్టుబడి అనొచ్చు. కానీ నేను 10 రూపాయలు సరుకుని మీకు 12 రూపాయలు కమ్మితే వాస్తవంగా అది పుట్టడం కాదు, పుట్టడం అన్నం. ఏమైనా చేసుకోవాలంటే దత్తత తీసుకోవచ్చు అనొచ్చు, లేదా బిడ్డల రూపంలో చేస్తే దత్తత తీసుకోవచ్చు అనొచ్చు, లేకపోతే ఈ ఆసుపత్రిలో దొంగతనాలు చేసుకుని పోతున్నారు చూడు పిల్లల్ని. అదనంగా పిల్లలు ఏం పుట్టరు, ఈ పిల్లను వాడి దొంగతనం చేయడు, ఆ పిల్లని ఈ దొంగతనం చేయడం ఉంటుంది. అది ఇప్పుడు 10 రూపాయల సరుకును 12 రూపాయలు కమ్మడం అంటే, అమ్మకముందు ఇద్దరు దగ్గర కలిపి 22 రూపాయలు ఉన్నాయి,
అభిన్ తర్వాత కూడా ఇద్దరు కలిపి 22 రూపాయలు ఏం ఉత్పత్తి అయిన సమాజంలో ఏం డబ్బు ఏమి అదనంగా ఉత్పత్తి చేయలేదు కదా. జరిగింది ఏంటంటే ఒక నష్టపోయాడు, నేను 10 రూపాయల సరుకు 12 రూపాయలకి అమ్మానంటే అమ్మినోడు లాభపడ్డాడు, కొన్నోడు నష్టపోయాడు. నేను ఇంకోసారి కొంటాననుకో అప్పుడు నేను నష్టపోతాను. లేదా ఎప్పుడు అమ్మేవాళ్లే లాభపడతారు, కొనేవాళ్లే నష్టపోతారు అనంటే మనలో సగం మంది ఎప్పుడు అమ్మేవాళ్ళంగా ఉండాలా, సగం మంది ఎప్పుడు కొనేవాళ్ళంగా ఉండాలా? కొనకపోతే అడట బతుకుతాడు, అమ్మకపోతే కొనేదానికి ఇటు దగ్గర డబ్బులు ఎప్పుడు వస్తాయి? అందుకని ప్రతి మనిషి వాడు ఆర్థిక వ్యవస్థలో బతకాలంటే కొనుగోలుదారు అమ్మకందారుగా ఉండాలి. కొనుగోలుదారుగా మోసపోతే అమ్మకందారు దగ్గర లాభపడతావు, అమ్మకందారు దగ్గర లాభపడితే కొనుగోలు దగ్గర మోసపోతావు. ఈ మోసాల ద్వారా సంపద ఏమి, డబ్బులేమి పిల్లలు పెడతాం. ఇవన్నీ చెప్తూ ఆఖరికి ఈ వ్యాపారం ద్వారా డబ్బులు రావు, దొంగతనాల ద్వారా డబ్బులు రావు, దొంగతనాల ద్వారా సంపద మార్పిడి అవుద్ది, దోపిడీల ద్వారా సంపద మార్పిడి అవుద్ది, వ్యాపారాల ద్వారా సంపద మార్పిడి అవుద్ది. ఒక చోట నుంచి ఒక చోటకి సంపద మాత్రం ఉత్పత్తి కాదు. సంపద ఉత్పత్తి కావడానికి మార్గం ఎక్కడ ఉందో అక్కడికి పోవాలి. అందుకని దొంగతనాలు, దోపిడీలు, వ్యాపారాలు సమాజం యొక్క ఉపరితలంలో జరుగుతాయి. ఉత్పత్తి కట్టెల వెనక జరుగుతాయి, ఉత్పత్తి ఫ్యాక్టరీలో జరుగుతాయి. కాబట్టి మనం ఈ వ్యాపార అంటే మార్కెట్లను వదిలేసి, బజార్లను వదిలేసి మనం ఫ్యాక్టరీల దగ్గరకు పోతేనే సంపదకి మూలం ఎక్కడో అర్థమవుద్ది అని చెప్పి చెప్తాడు. ఫ్యాక్టరీలో అంటే ఓ యంత్రం, ఓ కార్మికుడు, ఓ పని, ఓ పెట్టుబడిదారుడు అక్కడ ఉత్పత్తి చేసి దాంట్లోంచి. అందుకని ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనం పెట్టుబడిదారు వ్యవస్థ పైన చూస్తే అర్థం కాదు, లోపలికి చూడాలని చెప్పేసేది. ఇది ఒక విషయం. అలాగే పెట్టుబడి గ్రంథాన్ని మీరు అధ్యయనం చేయాలంటే ఒక్కో ముఖ్యమైన విషయం కూడా అదేమిటి, ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ముఖ్యమైన స్వభావం ఏమిటంటే, దీన్ని మోసం చేయలేమని అనలేం కదా, మిస్టిఫికేషన్ అంటాం, మరుగున పరచటం. ఉన్నది ఉన్నట్టుగా మనకు తెలియకుండా ఆ వాస్తవాల్ని మరుగుపరిచే స్వభావం పెట్టుబడిదారీ వ్యవస్థకి ఉన్నది. పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క ముఖ్యమైన స్వభావం అదే. ఇందాక చెప్పిన సూర్యుడు కథ ఎప్పుడు ఇది మనల్ని మభ్య పెడతా ఉంటుంది, వాస్తవాలను మనల్ని చూడనీయదు. దీని వాస్తవాలను చూడాలంటే ఒక శాస్త్ర పద్ధతిలో చూస్తేనే మనకు అర్థమవుతుంది. గురుత్వాకర్షణ శక్తిని మనం చూడలేము, కానీ శాస్త్ర పద్ధతిలో పరిశీలన చేస్తే, ప్రయోగాలు చేస్తే మనకు గురుత్వాకర్షణ శక్తి అర్థమవుతుంది. అలాగే సూర్యుడు పొడవడం లేదు, కుంకటం లేదు అని అర్థం కావాలంటే మనకు చిన్నప్పుడు పదలు చెప్పి మీరు సముద్ర పొట్టుకు వెళ్ళండి, ఒక పడవని చూడండి, ఆ పడవ దూరంగా చూసినప్పుడు మనకు గొట్టం మాత్రమే కనపడను, దగ్గరకు వచ్చే కొంది మీకు కొద్ది కొద్దిగా ఎక్కువ కనపడను, దగ్గరకు వస్తే ఫుల్గా కనపడను. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది కాబట్టి దూరంగా ఉన్నప్పుడు గొట్టం కనపడుతుంది మనకు చెప్తారు. అంటే ఆ ప్రయోగం చేసిన దాకా మనకు భూమి గుండ్రంగా ఉందని అర్థం కాదు, మనకు సూర్యుడే తిరుగుతున్నట్టు భూమి స్థిరంగా ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి శాస్త్రం అందుకని పెట్టుబడి గ్రంథంలో ఉపోద్ఘాతం రాస్తారు. ఈ పెట్టుబడి గ్రంథం అంత సులభంగా ఉన్నట్లేదే చాలామంది అనుకుంటారు. శాస్త్రం ఎప్పుడు సులభంగా ఉండదు, శాస్త్రం కష్టపడితేనే అర్థమవుద్ది. మీరు కూడా కష్టపడండి, అర్థం చేసుకోండి అని చెప్పేసి పెట్టుబడి గ్రంథంలో చెప్తారు. కాబట్టి మీరు సులభంగా అర్థం చేసుకొని సులభంగా అర్థమయ్యే అంటే పైపైన దృగ్విషయాలు కనపడతాయి. ఆ దృగ్విషయాలని ఎప్పుడు మరుగుపరిచేయ దృగ్విషయం మనం కట్టెను ఎందుకు వేస్తామండి, లోపల కనపడకుండా వేస్తాం. లోపల కనపడాలని చెప్పి కట్టెను తీసేసి చూడాల్సి ఉంది. అలా మనం కట్టెను తీనియమనుకోండి, ఎందుకంటే ఎవరికి కనపడకుండా చేయాలి. పెట్టుబడిదారు విధానం కూడా జరిగే వాస్తవాలన్నింటిని కనపడకుండా చేయాలనేది దాని యొక్క స్వభావం. వాస్తవం పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క కీలకమైన లక్షణమే అది. జరిగే విషయాల్ని, వాస్తవాలని ఎప్పుడు మరుగులు పరిచే వాస్తవాలు బయటికి కనపడ, పెట్టుబడిదారు విధానం ఎంత స్వచ్ఛంగా తయారవుతూ ఉంటే ఈ మరుగుపరిచే లక్షణం అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు భారతదేశం గురించి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 91 దాకా మనకు కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉండేది, ఇప్పుడు అసలు అర్థం కాకుండానే పోయింది. ఎందుకంటే పెట్టుబడిదారు విధానం కొత్త రంగాలకు, కొత్త ప్రాంతాలకు, కొత్త మూలలకి విస్తరిస్తూ ఉంది. అంటే ఏ రంగం మనం ఎక్కడన్నా ఒక రంగం అర్థమవుతుంది అనుకుంటే మరుసటి రోజు పెట్టుబడి సంబంధాలు విస్తరిస్తున్నాయి, అది కూడా అర్థం కాకుండా. ఇప్పుడు మనం సుందర విజ్ఞాన కేంద్రం తరఫున వ్యవసాయ సంబంధాలను అధ్యయనం చేస్తున్న ఒక 50 గ్రామాలు, అంతకుముందు అంతా వ్యవసాయం బాగా అర్థమవుతుంది మనకి అని చెప్పి ఇప్పుడు ఏమో అర్థం కానట్టు మనకు కనపడుతుంది చూస్తూ ఉంటే.
అది మన తప్పు కాదు. పెట్టుబడిదారి విధానాలు పెట్టుబడిదారి సంబంధాలు ఎక్కడ ప్రవేశపెడితే అక్కడ మనకి అర్థం కాకుండా వాటిని మభ్య పెట్టే లక్షణం ఉంటుంది. నేను ఒక ఉదాహరణ ఇస్తాను, మీకు ఇంక చాలా ఉదాహరణలు. అప్పుడు ఇందాక డబ్బు ఉదాహరణ చెప్పి, ఇప్పుడు జీతం ఉదాహరణ చెప్తాను. దాన్ని పెట్టుబడి గ్రంథంలో చాలా బాగా డిస్కస్ చేస్తాడు. మనం అందరం జీతం గురించి ఎక్కువ మాట్లాడతాం కాబట్టి, మీకు జీతం ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే, నేను పనిచేస్తున్నాను పనికి ఇస్తున్నాను అని చెప్తాను. అలాగే మీరు జీతం ఎట్టలెక్క కడతారు, 8 గంటల రోజు పనిచేస్తున్నాను 300 రూపాయలు కూలీ ఇస్తున్నాను. మీరు ఓవర్ టైం చేస్తున్నారు, ఓవర్ టైం కట్టిస్తున్నాం, రెట్టింపు ఇస్తారు. ఏ దేనికి రెట్టింపు? గంటలు లెక్క కట్టి 8 రూపాయలు గంటకి, అంటే 20 రూపాయలు రోజు కూలి ఇస్తున్నారు. 10 గంటలు పనిచేస్తున్నాము, గంటకి 8 రూపాయలు, 2 గంటలు నేను అదనంగా పనిచేసాను, 2 8 16 ఇచ్చారు. డబుల్ వేజెస్ ఓవర్ టైం కంటే. ఈ డబుల్ వేజెస్ అంటే ఏమిటి? గంటకి ఇంత జీతం, దానికి రెట్టింపు ఓవర్ టైం. అంటే ఇవన్నీ కలిపితే సారాంశం ఏంటంటే, మీకు జీతం ఎందుకు ఇస్తున్నారంటే, లేదా మీరు జీతం ఎంత ఇస్తున్నారు, ఎన్ని గంటలు మీరు పనిచేస్తే ఆ గంటలకి మీకు జీతం ఇస్తున్నారు అని చెప్పాను. అంటే చేసిన పనికి జీతం ఇస్తున్నారు అనేది మనం పెట్టుబడిదారి ఇవన్నీ మనకి వ్యక్తం చేసేది. మీరు హాఫ్ డే వెళ్ళారనుకోండి, డేకి 100 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు జీతం ఇస్తాడు. అంటే 10 గంటలు చేస్తే 100 రూపాయలు వచ్చినప్పుడు, నువ్వు 5 గంటలు పని చేసినప్పుడు 50 రూపాయలు. కాబట్టి నువ్వు చేసిన గంటలకు జీతం ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. దీన్నే పేమెంట్ ఫర్ లేబర్ అని చెప్పేసి, అంటే చేసిన శ్రమకి మనకు జీతం ఇస్తున్నాడు. ఇది మనం అందరం అనుకోవడం లేదండి. మీరు ఏ వర్క్ అన్నానని అడగండి, ఏ వర్క్ అన్నానని కాదు, అత్యధిక మంది సిఐటి నాయకులను అడగండి. అంటే వారు కార్మిక రంగంలో పనిచేస్తున్నాడు, ఏ మిగతా ట్రేడింగ్ లేదు, మంచి జీతానికి పనికి తగిన జీతం ఇవ్వడం లేదు అని మనం నినాదం ఇస్తుంటాం. పనికి తగిన జీతం ఇవ్వడం లేదు, వాడు మన పనికి కాదు జీతం ఇస్తుంది, మనకు బ్రతకడానికి కావలసిన సరుకులకి జీతం ఇస్తున్నాడు. అది మాత్రం రోజు మనకు కనపడదు. ఎందుకంటే మీరు ఓవర్ టైం చూస్తే గంటల లెక్కన కడుతున్నావు, 8 గంటలు పని తినడానికి ఎంత జీతం అంటే చెప్పంటున్నావు, 6 గంటలు తగ్గిస్తే ఎంత జీతం అంటున్నావు, పని ఎక్కువ కొడితే ఎంత కటింగ్ అంటున్నావు. కాబట్టి అంతా గంటల లెక్కనే. అలాగే పీస్ రేట్ తీసుకోండి, నువ్వు ఉత్పత్తి చేసిన వస్తువులకి బట్టి నీకు జీతం ఇస్తున్నాడు. 10 వస్తువులు ఉత్పత్తి చేస్తే 10 రూపాయలు, 20 చేస్తే 20 రూపాయలు. కాబట్టి దేనికి ఇస్తున్నాడు నీకు జీతం? వస్తువులకి, నువ్వు ఉత్పత్తి చేసిన వస్తువులకు ఇస్తున్నట్టు కనపడుతుంది. ఇది సమాజంలో ఈ జరిగే ఈ పరిణామాలు మనకు ఒక భ్రమ, వాస్తవాన్ని మరుగుపరిచే ఒక అంశం దీంట్లో ఉంది. మనకి ఇస్తున్న జీతం మనం చేసిన పనికి ఇస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ పెట్టుబడిదారి విధానంలో చేస్తున్న పనికి గారు జీతం ఇచ్చేది. మనం బ్రతకడానికి ఎంత అవసరమో దాన్ని జీతంగా ఇస్తున్నాడు. అంటే మనం బ్రతకడానికి అవసరాలకేమో జీతం ఇస్తున్నాడు, మనం చేసిన శ్రమ వలన ఉత్పత్తులు వస్తే ఆ ఉత్పత్తులు వాడు తీసుకుంటున్నాడు, అవి రెండు వేరు వేరు. కానీ మనం బ్రతకడానికి ఇచ్చేది ఎప్పుడు తక్కువగా ఉంటుంది, మనం ఉత్పత్తి చేసేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. దీని గురించి మార్క్స్ దాంట్లో చదవచ్చు. ఏమండి, మనం బ్రతకడానికి ఇచ్చినంత వాడు మనకి ఇచ్చిన మనం చేసిన ఉత్పత్తి కూడా, మనం చేసిన ఉత్పత్తి దానికన్నా మనం బ్రతకడానికి ఇచ్చేది ఎక్కువ ఉండొచ్చు కదా అని మీరు అడగచ్చు, ఉండొచ్చు. కానీ పెట్టుబడిదారుడు ఉండడం ఉండొచ్చు. మనం బ్రతకడానికి ఇచ్చేది మనం చేసిన ఉత్పత్తి దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు పెట్టుబడిదారుడు ఉండడం ఎందుకు పెట్టుబడి పెడతాడు? ఈ తేడానే కదా వాడు తీసుకునేది. మనకు బ్రతకడానికి ఇచ్చేదానికి మనం చేసిన ఉత్పత్తికి మధ్య ఉండే తేడానే పెట్టుబడిదారుడు లాభంగా తీసుకుంటున్నాడు. అది లేనప్పుడు వాడు పెట్టుబడి ఎందుకు పెడతాడు? పెట్టుబడి పెట్టడు. ఇక లాభం ఎక్కడ వస్తుంది? లాభం ఎక్కడ ఉంటుంది? ఇక అది అట్లాంటి పరిస్థితి లేనప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ నాశనం అయిపోతుంది, సోషలిజం వచ్చేస్తుంది. ఇక పెట్టుబడిదారులందరూ ఆ పని చేస్తే మనకు కష్టం కూడా తప్పిపోతుంది. ఇది వాడు మనకి ఇచ్చేదానికి మనం వాడికి ఇచ్చేది, మనం వాడికి ఇచ్చేది అంతా మనకి ఇచ్చేస్తే ఇక మనకి పోరాటం అక్కర్లేదు, విఫలం అక్కర్లేదు, ఇవని అక్కడ దాగి ఉంది. అది ఇస్తే పెట్టుబడిదారి వ్యవస్థ నాశనం అయిపోతుంది. అది ఇవ్వదు కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థ ఉంది. కానీ ఇది మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. అందుకని ఈ పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, వాస్తవాన్ని మరుగుపరిచి అది కనపడకుండా చేసి పై విషయాల్ని మనం భ్రమల్లో ఉంచే లక్షణం ఉంది. ఇది ఎక్కడ ఈ పెట్టుబడిదారి విధానం ఎంత విస్తృతంగా వ్యాపిస్తే ఈ లక్షణం అంత ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడన్నా పెట్టుబడిదారి సంబంధాలు ప్రవేశించలేదో వాటన్నిటిలోకి వ్యాపిస్తూ ఉంది.
అంతకుముందు అర్థం అయ్యే విషయాలు కూడా ఇప్పుడు మనకు అర్థం కాకుండా పోతున్నాయి. ఇంతకుముందు విద్యారంగం పెట్టుబడిదారు సంబంధాలు పెద్దగా లేవు ప్రవేశించి, వైద్య రంగం లేవు ప్రవేశించినాయి, ఇప్పుడు కుటుంబ సంబంధాలు లేవు ప్రవేశించినాయి. కుటుంబాల్లో జరిగే ఇంతకుముందు పరస్పర సహకారం తోడు చేసుకునే కార్యక్రమాలన్నీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చావులు ఇట్టాని అని కూడా పెట్టుబడిదారు సంబంధాలు ప్రవేశించినాయి. అవి మనకు అర్థం కాని పరిస్థితులు వస్తున్నాయి. వ్యవసాయంలో ఇంతకుముందు జరగని కొన్ని అర్థమయ్యాయి మనకి, ఎక్కడ కూడా పెట్టుబడిదారు విధానం. దీన్ని మార్క్స్ కొన్ని విషయాలు చెప్తాడు. మీకు తెగల వ్యవస్థలో ఏం జరుగుతుందని మీకు స్పష్టంగా పారదర్శకంగా కనపడేది, ఎందుకంటే అన్నీ బహిరంగంగా జరిగాయి, మళ్ళీ వెనకేమీ జరిగాయి కదా, అన్నీ అంతకుముందు జరిగాయి. అలాగే ఫ్యూడల్ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అయినా మనకు పారదర్శకంగా కనపడేది. భూస్వామి ఏం చేస్తాడు, కార్మికుడిని పిలిచి ఒక కొరడా దగ్గర పెట్టుకుని, రే నా పొలంలో 3 రోజులు పనిచేయాలా, నీ పొలంలో 3 రోజులు పనిచేసుకో అని అనుకో. దోపిడీ మనకి ఇంకా ప్రత్యేకంగా దాన్ని మరుగుపరిచేది ఏం లేదు, ఉచితంగా వీడు 3 రోజులు చేయించుకుంటున్నాడు, వాడు చేసుకుంటున్నాడు కాబట్టి దోసుకుంటున్నాడానికి ఏమి దానికి పెద్ద సిద్ధాంతాలు రాద్ధాంతాలు మార్క్స్ బృందాలు రాయాల్సిన ఏమీ అవసరం లేదు. బానిస వ్యవస్థలో కూడా వాస్తవంగా బానిస వ్యవస్థలో బానిస యజమాని మోసపోతుంటాడు. బానిస వ్యవస్థ చూసినప్పుడు మనకేం కనపడుద్ది, అరే అసలు మనిషినే దోసుకుంటున్నాడు రా అని చెప్పేసి, అంటే మనిషి ఉత్పత్తి చేసేదంతా ఆడే దోసుకుంటున్నాడు కానీ వాడు వాస్తవంగా బానిస కూడి పెడుతున్నాడు, అది మనకు కనపడుతుంది. కానీ మొత్తం కానీ అక్కడ కూడా కనపడుద్ది, ఈ మనిషినే ఒక సరుగ్గా ఉపయోగించుకొని, మనిషినే ఒక పరికరంగా ఉపయోగించుకొని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మనకి ఎక్కడ ఉంది. కానీ పెట్టుబడిదారు వ్యవస్థ ఈ ట్రాన్స్పరెన్సీని బహిరంగంగా కనపడేదాన్ని పూర్తిగా చేసి ఈ దోపిడీని అర్థం కాకుండా చేసే పరిస్థితి ఉంది. అందుకని అక్కడ అదన శ్రమను దోచుకుంటున్నాడు, అదన ఉత్పత్తిని దోచుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుద్ది. ఇక్కడ అర్థం కాలేదు కాబట్టి దీన్ని అదనపు విలువ అని చెప్పేసి అన్నాం. అంతకుముందు వాడు ప్రత్యేకంగా దోపిడీ చేసుకోవాల్సిన అవసరం లేదు, నీ దగ్గర నీది నువ్వే ఉత్పత్తి చేసి నీకు సరిపోయిన మిగతా వాటినన్నింటినీ ఆ రాజులు ప్రభువులు కొట్టుకుపోయేవాడు, పన్నుల రూపంలో వాటి రూపంలో లేకపోతే బలవంతంగా తీసుకెళ్ళిపోయేవాడు. కానీ ఉత్పత్తి అదనపు ఉత్పత్తి నీ దగ్గరే ఉండేది. కానీ పెట్టుబడిదారి వ్యవస్థలో పెట్టుబడిదారుడు నీ చేత అదనపు ఉత్పత్తి చేయిస్తాడు. నీకు అంతకుముందు రాజు వచ్చి నువ్వు 100 బస్తాలు పండించు 200 బస్తాలు పండించు దాన్ని బట్టి కానీ చెప్పుడు వీడు పండిస్తాడు, ఆ పండించిన దాంట్లో కొంతవాడు తీసుకెళ్తాడు. ఉత్పత్తితో పెద్ద సంబంధం ఉండేది కాదు అప్పుడు దోపిడీదారుడికి. ఇప్పుడు దోపిడీదారుడే ఉత్పత్తి చేయిస్తాడు, అదనపు ఉత్పత్తి చేయిస్తాడు, ఆ అదనపు ఉత్పత్తిని వాడు తీసుకుంటాడు. కానీ అదనపు ఉత్పత్తి తీసుకుంటున్నట్టు మనకి కనిపించకుండా ఏర్పాట్లు చేస్తాడు. అందుకని పెట్టుబడిదారు వ్యవస్థ అనేది ఒక రకంగా మోసం అనే మాట వాడలేము, మిస్టిఫికేషన్ అనే మాట వాడాడు. మనం మోసం రోజువారీ ఉపన్యాసాల్లో మోసం అనేది కూడా వాడచ్చు, ఎందుకంటే ఏం మోసం, నీకు నీ యొక్క సరుక్కి నేను సమానంగా ఇస్తున్నాను కదా, నువ్వు నీ దగ్గర ఏముంది శ్రమ ఉంది, శ్రమ శక్తి ఉంది, ఆ శ్రమశక్తికి నేను సరిపోయిన డబ్బు ఇస్తున్నాను, నువ్వు బతకడానికి ఇస్తున్నాను, నీ కుటుంబం బతకడానికి ఇస్తున్నాను, నువ్వు ధర ఎంత చెప్తే అంత ఇస్తున్నాను, కాబట్టి నేను మోసం ఏం చేస్తున్నాను, కాబట్టి నీ శ్రమశక్తికి నువ్వు ఎంత ధర పెట్టావో ఆ శ్రమశక్తికి ధర నేను ఇస్తున్నాను, నీకు అది నచ్చింది కాబట్టి నువ్వు తీసుకుంటున్నావు, కాబట్టి మన దగ్గర మోసమేమీ లేదు. కాబట్టి మోసమేమి లేకపోయినా కానీ దోచుకుంటున్నాడు, అది సమస్య. ఎందుకనంటే శ్రమశక్తికి ఒక ప్రతి ఇప్పుడు లడ్డూ తింటే ఒక స్పెషాలిటీ ఉంది, ఏమిటి తీపి, అలాగే ఇంకొక వ్యాపారం తింటే ఒక స్పెషాలిటీ ఉంది షేదు, అది కూడా చాలామంది తింటుంటారు కదా. ఇప్పుడు రామ్దేవ్ గారు వ్యాపారను సరుకుగా చేసి చేదును కూడా ఒక ఆహ్లాదకరమైన సరుగ్గా, ఇంతకుముందు వ్యాపారం తెచ్చి మా అమ్మలు ఉండేసేసి దాంట్లో పెట్టి మింగించేసేవాళ్ళు, ఇప్పుడు రామ్దేవ్ అంత శ్రమే లేదు, దానికి ఎక్కువ ధర పెట్టేశాడు, ఓ ఎక్కువ ధర ఉంది కాబట్టి దీంట్లో ఏదో ఉందని చెప్పేసి మనం తల గుడికి కొడిసి మనమే మింగేస్తున్నాం, ఇబ్బంది దాన్ని కూడా ఒకసరకు చేసేసాడు. కాబట్టి క్యాపిటలిస్టు ఈ రకంగా సమానమైన సరుకులు ఏం మోసం చేయకుండా సమానమైంది, చిన్న దగ్గర దోచుకుంటున్నాడు కాబట్టి ఎలా జరుగుతుంది అని చెప్పంటే, మార్క్స్ ఒక చోట తమాషగా చెప్తాడు, పెట్టుబడిదారు దృష్టిలో చూసుకున్నప్పుడు ఏం మోసం లేదు, ఎందుకని నువ్వు ఎంత ధర పెట్టావో నేను అంతకు ఇచ్చాను. కార్మికుడి దృష్టిలో చూసుకున్నప్పుడు మోసం లేదు, ఎందుకంటే నాకు అవసరాలన్నింటినీ నేను చెప్పిన లెక్కల ప్రకారం వాడిచ్చాడు. ఎక్కడ మోసం లేనప్పుడు వర్గ పోరాటంలో తేలేది ఏమిటంటే
బలం ఎవరిదైతే వాడే రాజు వాడే తెలుసుకుంటాడు. ఫోర్స్ విల్ డిసైడ్ వెన్ కాన్ఫ్లిక్ట్ కమ్స్ బిట్వీన్ అన్ ఈక్వల్ పార్ట్నర్స్ వెన్ దేర్ ఇస్ నో డిసెప్షన్ ఫోర్స్ విల్ డిసైడ్ అని చెప్పేసి. కాబట్టి ఇట్లా పెట్టుబడిదారు వ్యవస్థలో ఏదైనా న్యాయం తేలంటే శక్తిని బట్టి తేలాల్సి ఉంది తప్ప ఈ కోర్టుల్లో చట్టాల్లో ఇది న్యాయమో అది న్యాయం అంటే తేలదు. ఎందుకంటే ఇద్దరిది న్యాయం ఇక్కడ అసలైన అన్యాయం కనపడదు కోర్టులో చట్టాల్లో. ఏమిటి అన్యాయం? నువ్వు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు 8 గంటలు పని నువ్వు చేసినప్పుడు వాస్తవంగా నీకు ఇచ్చిన దానికి 6 గంటలే పని చేస్తే సరిపోద్ది, కానీ నీ చేత 8 గంటలు పని చేయించుకున్నాడు, 2 గంటలు వాడు తీసుకున్నాడు. నాకు ఇవ్వాలి కదా అంటే నీకు ఇచ్చేసాను కదా నీకు సమానమైన వేతనం ఇంకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి వాడు అంటాడు. అది దాంట్లో న్యాయం కనపడుతుంది. సమానమైనది ఎక్కడ ఇచ్చేవయ్యా? నేను 6 గంటలు పని చేస్తే సరిపోద్ది కదా, 2 గంటలు కూడా అంటే 6 గంటలు నిన్ను 24 గంటలు కొన్నానయ్యా నేను. నీకు వేతనం ఇచ్చేవంటే అర్థం ఏంటి? నీ సేవను 24 గంటలు నేను కొన్నాను, 24 గంటలు ఉపయోగించుకోకుండా 8 గంటలే ఉపయోగించుకుంటున్నాను, మరి నేను ఎక్కడ మోసం చేసినట్టు అంటే ఈ వాదనలన్నీ మార్చి దాంట్లో పెట్టుబడిదారు ఏం వాదన చేస్తాడు, కార్మికుడు ఏం వాదన చేస్తాడు, ఈ 2 వాదనలను న్యాయం ఉన్నట్టే అనిపించుద్ది. మరి ఇట్లాంటి వాదనలు తేలాలి ఏంటంటే కుస్తీ పట్టడమే, అందుకని క్లాస్ స్ట్రగుల్ ద్వారానే తేలుద్దని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ లేదు. ఎందుకని చెప్పారంటే ఇది ఎక్కువగా అసలు సిసలైన పెట్టుబడిదారు విధానం లక్షణం ఏమిటంటే వాస్తవాలను మరుగుపరచడం. పెట్టుబడిదారు విధానం అభివృద్ధి చెందే కొంది ఈ మరుగుపరచడం ఎక్కువ అవుద్ది. కాబట్టి ఒక ఫ్యూడల్ వ్యవస్థని, ఒక బానిస వ్యవస్థని, ఒక ట్రైబల్ వ్యవస్థని ప్రజలు అర్థం చేసుకోవడం చాలా సులభం, వాస్తవాలను తెలుసుకోవడం చాలా సులభం. పెట్టుబడిదారు వ్యవస్థని వాస్తవాలని తెలుసుకోవడం సులభం, శాస్త్రం ద్వారానే తెలుసుకోగలుగుతుంది. ప్రజలందరినీ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని చైతన్యం చేస్తేనే విప్లవం చైనాలో ఎందుకు వచ్చింది, వియత్నాంలో ఎందుకు వచ్చింది, ఫ్రాన్స్లో ఎందుకు వచ్చిందంటే అక్కడ ఫ్యూడల్ పద్ధతులు ఎక్కువ ఉన్నాయి. మనం కూడా ఫ్యూడల్ పద్ధతులు బాగా ఎక్కువ ఉన్నప్పుడు తొందరగా వచ్చేదేమో, ఇప్పుడు పెట్టుబడిదారు విధానం పద్ధతి అయిపోయింది. ఇప్పుడు ఆ కష్టాలను చూసి తిరుగుబాట్లు చేసి విప్లవాలు పోరాటాలు తొందరగా వచ్చే రోజులు ప్రపంచం అంతా తగ్గిపోయినాయి. కార్మిక వర్గం ఇతర ప్రజలు శాస్త్రాన్ని అర్థం చేసుకుని చైతన్యం వంటి వ్యవస్థ యొక్క అంతర అర్థాన్ని తీసుకొని ఈ వ్యవస్థ లాభం లేదని చెప్పేసి మారే పరిస్థితి ఎక్కువ అవసరం ఉంది. అందుకని వస్తుగత పరిస్థితులను బట్టే విప్లవాలు వచ్చే రోజులు తగ్గిపోయినాయి. మన చైతన్యాన్ని బట్టి విప్లవాన్ని దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి రావాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీద మనం కేంద్రీకరించకపోతే వచ్చే పరిస్థితులు ఇది పెట్టుబడిదారు విధానం యొక్క ఇది మనం పెట్టుబడి గ్రంథం మనం చదివితే మనకు కూలంకషంగా మనకి బాగా అర్థమవుద్ది. ఇది దీనికి పెట్టుబడి గ్రంథంలో ఫెటిసిజం అనే మాట వాడారు. ఫెటిసిజం అనే మాట, ఫెటిసిజం అనే మాటకు తెలుగు మన వాళ్ళు ఏం ట్రాన్స్లేషన్ చేశారో, ఫెటిసిజం అని చెప్పంటే దాన్ని ఈ రకంగానే అర్థం చేసుకోండి, అంటే వాస్తవాన్ని మరుగుపరిచే లక్షణం, దాన్ని భ్రమ పెట్టే లక్షణం, ఎట్లన్నా మరుగుపరిచే లక్షణం అని చెప్పి. ఇది చాలా కీలకమైనది. దీన్ని అడుగడుగున ఎలా మరుగుపరచుద్దో, పెట్టుబడి అసలు లక్షణాన్ని ఎట్లా మరుగుపరచుద్దో, డబ్బు అసలు లక్షణాన్ని ఎట్లా మరుస్తుందో, వేతనం ఎలా మరుగుపరచుద్దో ఇవన్నీ చెప్తాడు. అలాగే సర్ప్లస్ వాల్యూ, అదనపు విలువ కూడా ఇంకొక విషయాన్ని మరుగుపరిచే విషయాన్ని చెప్పాడు. లాభం ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడిదారుడు ఇందాక చెప్పేనే ఎక్కువ తక్కువ అమ్మకం వచ్చి వస్తుంది. ఇంకోటి చెప్తాడు, పెట్టుబడిదారుడు చాలా జాగ్రత్తగా కాపాడుకొని అంటే పొదుపు చేయడం వల్ల, పెట్టుబడిదారుడు పొదుపు చేయడం వల్ల వాడికి లాభం వస్తుంది అని చెప్పేసి అంటాడు. మీరు పొదుపు చేయండి, మీ దగ్గర లాభం వస్తుంది చూడండి, మన జీతం వస్తుంది, ఈరోజు 10 రూపాయలు పొదుపు చేశా, రేపు 10 రూపాయలు చేస్తానే ఉంటావు, ఈ లోపల చేస్తావు, ఏమవుతుంది? నువ్వు పొదుపు చేసిన డబ్బులే దాంట్లో ఉంటాయి, అంతేగా, నువ్వు పొదుపు చేసిన డబ్బులే ఉంటాయి. నేను ఆ పొదుపు చేయకుండా బిర్యానీ ఒక క్వార్టర్ బాటిల్ వేస్తున్నాను అనుకోండి, నా దగ్గర డబ్బులు ఉంటావు, నాకు నీకే తేడా ఉంది, నేనే కాస్త బెటర్గా అది ఇది తిన్నాను, సత్య లోపల ఏదో అనుభవించి సత్యనని చెప్పేసి అనుకోవచ్చు నీకు, ఇంకేముంది పొదుపు చేసి. కాబట్టి పొదుపు ద్వారా పెట్టుబడి రాదు, పెట్టుబడి లాభం రాదు. ఆ నువ్వు పొదుపు చేసిన దానికి ఎప్పుడు వస్తుంది? అది పెట్టుబడిగా పెట్టి ఇంకో ఎవరన్నా కూలీగా పెట్టుకొని ఆయన పని చేయడం మొదలెట్టిన తర్వాత నువ్వు నీ పెట్టుబడి పిల్లలు పెట్టడం ప్రారంభిస్తుంది. కాబట్టి నువ్వు ఎంత పొదుపు చేసినా కానీ ఆ పొదుపు పెట్టుబడిగా మారాలంటే నువ్వు శ్రామికుడిని పెట్టుకొని మళ్ళీ ఉత్పత్తి చేస్తేనే అది స్టార్ట్ అవుద్ది. నేను రోజు ఈ లోపల అనుభవించి వచ్చేవాడికి ఆ పెట్టుబడి పెట్టి శ్రామికుడిని పెట్టి ఉపయోగపెట్టుకునేదానికి అవకాశం లేకపోవచ్చు, మీకు అవకాశం ఉండొచ్చు, అది తేడా తప్ప అది కూడా అంత ఉపయోగపడదు. ప్రతి రూపాయి పెట్టుబడిగా ఉపయోగపడదు. అందుకని ఇక్కడ క్వాంటిటేటివ్ చేంజ్ అంటాం. రూపాయలు పోగుపడితే పెట్టుబడి అయిపోదు. ఆ పెట్టుబడి
నువ్వు ఒక విమానాల కంపెనీ పెట్టాలనుకోండి, నేను రోజు రూపాయి రూపాయి పోగుబడి 100 రూపాయల విమానాల కంపెనీ పెడుతుంటే పోతుంది. ఆ 100 రూపాయలతో నువ్వు బజ్జీలు కొట్టు కూడా పెట్టలేమేమో. కాబట్టి నువ్వు ఏ పెట్టుబడిగా పెట్టాలన్నా పెట్టుబడి ఒక పరిణామం దాకా చేరిన తర్వాతనే అది పెట్టుబడి మారగలి చెప్తుంది, దాని గుణం మారుతుంది. ఆ పరిణామాత్మక మార్పు లేకుండా మారుతుంది. ఇప్పుడు అందుకని పెట్టుబడిదారులకి ఆ పరిణామాత్మక మార్పు సాధించే దానికోసం మన ప్రభుత్వాలు ఉపయోగపడతాయి. నువ్వు 10 రూపాయలు తీసుకురా, నేను 90 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు వేసుకొని ఫ్యాక్టరీ పెట్టు. అందుకని పెట్టుబడిదారులని పరిణామాత్మకమైన సహాయం చేసి వాళ్ళు నిజమైన పెట్టుబడిదారులుగా మార్చే పని రాజ్యం చేస్తుంది. ఇది ప్రారంభంలో రాజ్యమే చేసింది పెట్టుబడిదారులుగా, ఇప్పుడు కూడా రాజ్యం ఆ పని చేస్తూ ఉంది. సరే, ఆ విషయాలు నేను చెప్పేది వాటికన్నా నేను చెప్పేది పెట్టుబడి రావాలంటే ఏదో డబ్బులు సంపాదించుకునేది కాదు. కార్మికులను పనిలో పెట్టుకుని ఇందాక చెప్పిన పద్ధతిలో వాళ్ళని అదనంగా ఉత్పత్తి చేసింది ఉచితంగా తీసుకుంటేనే పెట్టుబడి నిరంతరం డబ్బులు పెట్టుకు. ఇది కనపడదు మనకి. లాభం ఎక్కడ వస్తుందంటే ఎక్కువ తక్కువలు అమ్ముకోవడం లాభం వస్తుందని చెప్పి చెప్తాడు, లేకపోతే నేను పొదుపు చేసుకున్నాను కాబట్టి లాభం వస్తుంది. కానీ ఈ లాభం అనేది, ఈ వడ్డీ అనేది, అలాగే మనం భూస్వామికి కౌలు అంటే భూమిని ఇస్తే వాడికి కౌలు వస్తుంది, మీకు ఇల్లు అద్దెకిస్తే వాడికి రెంట్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇవి డబ్బు రూపంలో ఉండొచ్చు. కానీ ఈ డబ్బు రూపం అంటే సరుకుల రూపమే కాదు, వాటికి కొనే శక్తి ఉంటుందిగా. ఇవన్నీ కార్మికుడు ఉత్పత్తి చేసిన అదనపు విలువని వాటాలు పంచుకోవడం తప్ప ఆయన్ని బయటేమీ రావు. దీన్ని ట్రినిటీ ఫార్ములా అని చెప్పేసి అంటాం. ట్రినిటీ ఫార్ములా అంటే లాభం, జీతం, అలాగే తాటకం అంటే కౌలు. ఈ మూడు బూర్జువా అర్థశాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే పనిచేసినందుకు జీతం వస్తుంది, పెట్టుబడి పెట్టినందుకు లాభం వస్తుంది, భూమి ఇచ్చినందుకు కౌలు వస్తుంది. కాబట్టి ఎవడి పనికి వాడికి ప్రతిఫలం వచ్చింది. దీంట్లో ఎవడి మోసం లేదు. అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అందరూ మౌడు పెళ్ళాళ్ళు లాంటి వాళ్ళు, అందరూ సామరస్యంగా ఉంటే వస్తాయి. ఇది వాళ్ళ హార్మోనీ సిద్ధాంతం. ఇప్పుడు మనం మొగుడు పెళ్ళాలనే సినిమాలు వచ్చినాయి అంటే పెట్టుబడిదాడు ఒకసారి పెట్టుబడిదాడు పెళ్ళమైతే ఇంకోసారి కార్మికుడు మొగుడు, ఇంకోసారి పెట్టుబడిదాడు మొగుడైతే ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. అబ్బా కొడుకుల సినిమాలు కూడా వచ్చేసినాయి. ఏది కార్మికులు ఈ సిద్ధాంతాలన్నీ దేని మీద ఆధారపడి? ఈ మూడు, వీడు పెట్టుబడికి ఏమో లాభం, వీడేమో భూమికి ఏమో అది, అసలు వాడికి భూమి ఏమో వచ్చింది, ఎందుకు వచ్చింది, వాడికి ఎందుకు వస్తుంది, మా తాతకు భూమి ఉంది, నేను ఎందుకు పొందుతున్నాను కౌలు, నేనేం చేసాను భూమి ఉంది, అసలు ఆ తాతకు భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ప్రకృతి ఏమైనా ఇచ్చిందో, వీడికి ఏమైనా ఇంత కట్ట, లేదా ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన వాళ్ళందరికీ భూములు వచ్చేస్తున్నాయి, ఏం పెట్టి ఇచ్చాడు, వీడికి 500 ఎకరాలు, వాడికి 1000 ఎకరాలు, వీడు 200 ఎకరాలు, ఏ శ్రమ పెట్టి ఏ కష్టపడితే వాడికి భూమి వచ్చింది, ఆ భూమి రాగానే వాడికి కౌలు వచ్చేస్తుంది, ఎట్లా వచ్చేస్తుంది? నువ్వు కుటుంబంలో అంతకుముందే రాస్తున్న కుటుంబంలో నువ్వు పుట్టగానే నీకు కౌలు వచ్చేస్తుంది, ఎక్కడ ఎట్లా వచ్చేస్తుంది? కాబట్టి ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేదు ఆ కౌలుకి, ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేదు ఆ లాభానికి. లేదు, నేను మీ ఇంటికి వచ్చేసి దొంగతనం చేసి 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి బ్యాంకులు వేస్తే నాకెక్కడి నుంచి వస్తుందండి, నాకు కూడా వచ్చేస్తుంది లాభం. అంటే దొంగతనం చేసిన లాభం వచ్చేస్తుంది, దోపిడీ చేసిన లాభం వస్తుంది, కూలీ చేసిన లాభం వస్తుంది, భూములు కబ్జా చేసిన లాభం వస్తుంది, ఇంకా ఆర్థిక వ్యవస్థ ఎందుకు? అందరం కలిసి ఈ దొంగతనాలు కూలీలు ఇట్లాంటి ఎన్ని చేసుకుని బతికితే లాభాలన్నీ వచ్చేస్తాయి కదా. కానీ ఇవన్నీ ఏం చేసిన దగ్గర చెప్పినా, నీది నాకు నాది నీకు మార్పిడి చేయడం తప్ప అసలోత్పత్తి ఉండదు. అసలోత్పత్తి రావాలంటే సర్ప్లస్ వాల్యూ రావాలి. ఆ సర్ప్లస్ వాల్యూలోంచే దొంగతనం చేసిన, దోపిడీ చేసిన, ఇంకోటి చేసిన, భూమి కౌలుకి ఇచ్చిన, నేను వడ్డీకి ఇచ్చిన, ఇవన్నీ అక్కడ నుంచి మనం భాగాలు పంచుకోవడం. సమస్య ఏంటంటే పనిచేసేవాడు తక్కువైపోయి భాగాలు పంచుకునేవాళ్ళు ఎక్కువైపోయారు అనుకో, ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది లాభానికి కౌలుకి వీటన్నిటికీ పునాది ఎక్కడుంది, వడ్డీకి వీటన్నిటికి పునాది ఎక్కడ ఉంటే ఈ కార్మికుడు ఉత్పత్తి చేసే అదన పిలువలో ఉంది అని చెప్పి. ఇది కూడా ఒక మభ్యపెట్టడం. ఇది కనపడకుండా మనకి పూర్వ ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కాబట్టి ఈ కనపడకుండా మభ్యపెట్టే లక్షణం పెట్టుబడిదారీ విధానానికి ఉందో, దీన్ని అర్థం చేసుకోవడం, పెట్టుబడి గ్రంథాన్ని అర్థం చేసుకోవడం ఒక కీలకమైన అంశం అని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక చివరి అంశం ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాం. ఇది సరళీకరణ విధానాల కాలంలో ఉన్నాం. ఇందాక చెప్పినట్టు సరళీకరణ విధానాల యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే
ఇంకా పెట్టుబడిదారు సంబంధాలు ప్రవేశించని రంధ్రాల్లోకి ప్రవేశించి దాని మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి దాని పెట్టుబడిదారు పద్ధతుల్లోకి తీసుకురావడం అనేది సరళీకరణ విధానాల యొక్క ఒక ముఖ్యమైన లక్షణం. మీరు కమ్యూనిస్ట్ ప్రణాళిక చదివితే పెట్టుబడి కట్టడానికి మూల మూలకి ప్రవేశించుద్ది, గ్రామ గ్రామానికి ప్రవేశించుద్ది, రంధ్రం రంధ్రంలో ప్రవేశించుద్ది, ప్రవేశించి దాన్ని బద్దలు చేసి మొత్తం దాని రూపురేఖలు మార్చేస్తుంది. ఇది పెట్టుబడి యొక్క లక్షణం అని చెప్పేసి దాంట్లో ఇప్పుడు ఈ సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత అదే చేసింది. సరళీకరణ విధానాలు రాకముందు రాజ్యం అనేది పెట్టుబడిదారు వ్యవస్థను కొంత నియంత్రణ చేసి దాన్ని అదుపులో పెట్టి దాని దుర్మార్గాలు మరియు ఒక స్థాయికి మించకుండా చేసేదానికి కొంత ప్రయత్నం చేసింది. అది ఎందుకు ప్రయత్నం చేసిందని ఒక చరిత్ర. ఇటు సోవియట్ యూనియన్ సోషలిజం వచ్చింది కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేసుకోకపోతే మన కుక్కని తాడేసి కట్టేస్తాం. ఎందుకు కట్టేస్తాం? దాన్ని తిండి బాగా పెట్టేస్తాను, వదిలేస్తే ఏం చేస్తుందో, ఎవడు మన మీద కేసు పెడతాడో వచ్చేస్తాడో భయం, అందుకని దాన్ని కాస్త కట్టేసి ఉంచుతాం. అందుకనే పెట్టుబడిదారు విధానం 1945 తర్వాత సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిన తర్వాత కస్తాడేసి కట్టడానికి ప్రయత్నం చేసింది పెట్టుబడిదారు వర్గం. ఎందుకంటే సోవియట్ యూనియన్ అయినా ఈ సోషలిస్టు వ్యవస్థ ఇదంతా పోయి మొత్తం మనం అయిపోతే అసలు పోతాం, అందుకని కొంతకాలం కట్టేద్దాం, వాళ్ళు కాస్త బలహీనమైన తర్వాత అప్పుడు కుక్కను వదులుదాం, అప్పుడు వాళ్ళ సంగతి చూసుద్ది అని చెప్పారు. 1919 తర్వాత 1991 తర్వాత ఆ రకంగా వదిలేశారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన కీలకమైన అంశం. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారు దేశాలు ఎట్లా ఉన్నాయి, అవి కాకుండా ఇంతకుముందు ఉన్న సోషలిస్ట్ దేశాల్లోనూ, ఇప్పుడున్న మన ఇండియా లాంటి దేశాల్లో, ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో, వీటన్నిటిలో ఇంకా పాత పెట్టుబడిదారి పూర్వ వ్యవస్థలు, పూర్వ రంగాలు, పూర్వ అంశాలు అట్లాంటి వాటి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటన్నింటిలో ప్రవేశించి పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇవి ఇంత పెరుగుతూ ఉంటే ఆ పెట్టుబడి ప్రవేశం వల్ల వచ్చే సమస్యలన్నీ అంత వికృతంగా తయారవుతున్నాయి. పెట్టుబడిదారి ప్రవేశించిన దానివల్ల వచ్చే సమస్యలు ఏమిటో మీరు పెట్టుబడి గ్రంథంలో చదివితే అర్థమవుతుంది. ఈరోజు భూమిని గుంజుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఎందుకు గుంజుకుంటున్నారో మీరు చదివితే అర్థమవుతుంది. ఇక్కడ మల్లన్న సాగర్ కావచ్చు, చంద్రబాబు 10 లక్షలు కావచ్చు, చంద్రశేఖరరావు 5 లక్షలు కావచ్చు, ఇవన్నీ ఎందుకు భూములు గుంజుకుంటున్నారు? అభివృద్ధి కోసం అంటున్నారు. అభివృద్ధి కోసం కాదు, దీంట్లో ప్రిమిటివ్ అక్యుములేషన్, పురాతన సంచయమో ఏదో తెలుగు ట్రాన్స్క్రిప్షన్ ఉంది. అది పెట్టుబడిదారు విధానం యొక్క ఒక ముఖ్యమైన లక్షణం. అది వ్యాప్తి చెందే లక్షణం. అది వ్యాప్తి చెందుతూ ఉంది, దాని లక్షణం అది. అది మనం డ్యాంను పగలగొట్టేస్తే నీళ్ళు వచ్చి ఎలా ముంచేసిపోతాయో ఇప్పుడు అట్లాంటి ప్రిమిటివ్ అక్యుములేషన్ అని చెప్పేసి అది. అలాగే అప్పులు విపరీతమైన ఎక్కువైపోతున్నాయి. మీరు అప్పులు ఎందుకు విపరీతంగా ఎక్కువైపోతాయో మీరు పెట్టుబడి అర్థమైతే చూస్తుంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి పార్టీలకి ఎవరైనా పార్టీ సభ్యులుగా ఉంటే వాళ్ళ ఆదాయం ఎంత కట్టాలి? ఎవరు కట్టడంలా? ఏమైనా ఎందుకు కట్టరంటే మాకు టేక్ హోమ్ పే తక్కువగా ఉందని అంటున్నారు. నాకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది కానీ 3000-4000 చేతికి తీసుకెళ్తున్నాను. మరి 20 సంవత్సరాల క్రితం 3000-4000 కాదు, 1 లక్ష రూపాయలు అయితే కనీసం 50000-60000 చేతికి తీసుకెళ్ళి, ఇప్పుడు 3000 ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఎందుకు తీసుకెళ్తున్నాడు? మీ చేత కారు కొనిచ్చేస్తాడు, మీ చేత ఫ్రిడ్జ్ కొనిచ్చేస్తాడు, మీ చేత ఇంకోటి కొనిచ్చేస్తాడు, మీకు ఇన్సూరెన్స్ పాలసీ కొనిచ్చేస్తాడు, మీ ఇంట్లో తగలబడే చేస్తారు, మీ ఇంట్లో వరద వచ్చేస్తాను. వరద ఇక్కడ హైదరాబాద్లో వరద వస్తారు, వరదకు కూడా ఇన్సూరెన్స్ కట్టించేస్తాడు. సస్తే ఇన్సూరెన్సే కాదు, మీరు కాలు ఇరిగితే ఇన్సూరెన్స్ దొరుకుద్ది, మీకు ఏమైనా ఇంకో ఇవన్నీ ఏమిటి? పెట్టుబడిదారి విధానం అనేది సరుకులు నమ్ముకోవడం, ఎఫెక్టివ్ డిమాండ్ లేకపోవడం, వీటన్నింటిని వస్తుంది. అందుకని ఈ అప్పులు సరళీకరణ విధానాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మనిషిని ఒక అప్పులమయం చేయడం అని చెప్పేసేది, అప్పుల్లో ముంచేయడం అని చెప్పేసేది. ఇక అప్పులో మునిగిన తర్వాత, నీళ్ళలో దిగిన తర్వాత తలపైకి పెట్టి ఉంచాలి, మిగతాదంతా కింద ఉన్నవాడు బాధపడ్డు, తల మునిగితే బాధపడిపోతాడు. అందుకని ఇక్కడ దాకా ముంచుతాడు, తల మాత్రం మునగనీయడు. తల మునిగితే అప్పు ఎగిరిపోద్ది, అప్పు చెల్లించున్నాడు. అందుకని మనం తలను మాత్రం మునగనీయడు. అందుకని ఎప్పుడు అప్పిచ్చేవాడు తీర్చమని కోరడు, అప్పిచ్చేవాడు ఎప్పుడు తీర్చమని కోరడు, వడ్డీ ఇవ్వమని కోరుతుంటాడు. మీరు తీర్చేస్తే వాడికి ఇంకో సమస్య, మళ్ళీ ఇంకోటికి వాడు అప్పు ఇవ్వాలి. ఆ శ్రమ ఎందుకు పడాలా? మీరు తీర్చకుండా ఉండాలి కానీ వడ్డీ మాత్రం ఖచ్చితంగా. ఇది అప్పు యొక్క స్వభావం. ఆ స్వభావం గురించి దీంట్లో చెప్తాడు. ఇది స్వచ్ఛమైన పెట్టుబడిదారు విధాన సంబంధాలకి. ఇంతకుముందు ఏమన్నాడు, మా బ్యాంకుల జాతీయకరణం, నువ్వు అప్పు కావాలంటే తీసుకో, అప్పు కావాలని తీసుకో, నువ్వు అప్పులు చేసి నువ్వు చెల్లించకపోతే నేను మాఫీ చేసేస్తాను
ఆయన మాఫీ చేసేయచ్చు, ఎంతకుముందు రాజ్యం చేతుల్లో ఉంది కాబట్టి. ఇప్పుడు నీతి ఆయోగ్ వాడు అన్నాడు మాఫీ చేయకూడదు, మాఫీ చేస్తే చాలా అన్యాయం అయిపోతామని చెప్పేసి నేను నీతి ఆయోగ్ వాడు రైతులకు మాఫీ చేయమని చెప్పేసి అంటే అన్నాడు. మాఫీలకు ఈ ఫీల్ చేయడం అనేది స్వచ్ఛమైన పెట్టుబడిదారు విధానం కాదు. అందుకని అప్పులు ఎందుకు వస్తున్నాయి, క్రెడిట్ మార్కెట్ అనేది ఎందుకు పెరిగింది, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలంటే దీంట్లో ఉంది. అలాగే ఇప్పుడు ఈ భూములు గీములు ఎందుకు తీసుకుంటున్నారు అనేది, ప్రిమిటివ్ అక్యుములేషన్ అంటే దీంట్లో మీకు అర్థమవుతుంది. అలాగే చట్టాలన్నీ మారుతున్నాయి, ఎందుకు చట్టాలు మారుతున్నాయి అని చెప్పేసి ఏంటి, దీన్ని చూస్తే మీకు చట్టాలకినో ఈరోజు పెట్టుబడి సంబంధాలకి ఏంటో వ్యత్యాసం దీంట్లో మీకు అర్థమవుతుంది. ఈరోజు పర్యావరణానికినో పెట్టుబడిదార విధానానికి ఏంటో అర్థమవుతుంది. మార్క్స్ చెప్తాడు పెట్టుబడి అనేది ఒక సెల్ఫ్ డ్రైవింగ్ మెషిన్. ఒక చోట పెట్టుబడి అంటాడు, పెట్టుబడి అనేది ఎటువంటి స్థాయికి వచ్చిందంటే తమ యజమాని ఉరేస్తే తనకు లాభం వస్తుంది, అదనంగా అదనపు వస్తుంది అనుకుంటే పెట్టుబడి తన యజమాన్ని ఉరేయడానికి సిద్ధం. అంటే పెట్టుబడి ఒక దశకు వచ్చిన తర్వాత పెట్టుబడి యజమాని మాట కూడా వినదు, యజమానే పెట్టుబడి మాట వినాలి. యజమాని పెట్టుబడి మాట వినకపోతే వాడు యజమాని కాకుండా పోతాడు, కార్మికుడిగా అయిపోతాడు. కాబట్టి అందుకని మంచి పెట్టుబడిదారుడు చెడ్డ పెట్టుబడిదారులు అని ఉండరు. మంచి పెట్టుబడిదారుడు అంటే పెట్టుబడిదారుడు కాకుండా పోతాడు కొద్ది రోజుల్లో. చెడ్డ పెట్టుబడిదారుడు అంటే ఏదో కత్తులు కటారులు పట్టుకొని ఏదో చేసేస్తాడు అనుకోనక్కర్లా, అంత మంచిగా స్వేచ్ఛగా మంచిగా ఉండొచ్చు, అదర విలువని ఎక్కువ తీసుకోవడం అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఈ పెట్టుబడిదారి విధానం అయింది పెరిగిన తర్వాత పెట్టుబడి అనేది మనం గ్రీడినెస్ అంటమే, స్వార్థం అంటమే, నిరంతరం అది సంపాదన 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 అని చెప్పేసి దాని యొక్క లక్షణం. ఆ సంపాదనకి ఎప్పుడు ఏది అడ్డం వచ్చినా దాన్ని పక్కన పెట్టేస్తుంది, సంపాదనకి నష్టం చేసే ఏ నైతిక విలువనైనా పక్కన పెట్టేస్తుంది, సంపాదనకు లాభం చేసే ఏ నైతిక విలువనైనా ప్రోత్సహిస్తుంది, ఆ అటువంటి నైతిక విలువలు కొత్త నైతిక విలువలను కూడా సృష్టిస్తుంది. ఈరోజు కన్స్యూమరిజం అనేది ఒక అలవాటుగా మారిపోయిందని మనం చెప్తుంటాం. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కార్యకర్తలు కూడా కన్స్యూమరిజం అలవాటు అయిపోయిందని చెప్పేసి అంటాం. ఇది వ్యక్తుల సమస్యలు కొన్ని ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులు దూరంగా ఉండొచ్చు, కానీ వ్యవస్థ మొత్తం చూస్తే మనల్ని కన్స్యూమరిస్టులుగా ఉండకుండా మనల్ని బతకనేది ఇది, ఈ పెట్టుబడిదారి వ్యవస్థ. ఎందుకంటే మనం వినియోగదారులుగా కాకుండా మనం మర్చిపోయి పెట్టుబడిదారి వ్యవస్థ కుప్పకొలిపోద్ది. ఎందుకంటే మనం నిరంతరం అందుకని యంత్రాలు ఉత్పత్తి చేస్తుంటే మనుషులు వినిమయం చేస్తుండాలి. మనుషులు వినిమయం మానేసేసి యంత్రాలు ఉత్పత్తి చేస్తే ఉపయోగం ఉండదు, లాభం తగ్గిపోద్ది. అందుకని మనల్ని నిరంతరం ఒక వినిమయ యంత్రాలుగా కొనసాగించడానికి అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ, అది ఇండస్ట్రీ ఇది ఇండస్ట్రీ అని ఉంటుంది. కాబట్టి వినిమయంలో కొద్ది తేడాలు ఉండొచ్చు, స్వచ్ఛమైన పెట్టుబడిదారి వినిమయం ఉండొచ్చు. ఈరోజు స్వచ్ఛమైన రామ్దేవ్ అంటే పతంజలి వినిమయం ఉండొచ్చు, లేదా ఈ మధ్య చెప్పాడు మీరు ఎవరైనా లాభం మీరు అనే అందంగా తయారు చేయాలంటే పేడ మూత్రం తులజాకులు అవి చేసేసి మీరు లేపనం చేసుకున్నారంటే మీరు బ్రహ్మాండమైన అందం. మీరు పేడ పోస్తారా మూత్రం పోస్తారా లేకపోతే ఇంకొక ఆకు పోస్తారా లేకపోతే ఇప్పుడు వాడెవడు స్మిత్ లైన్ క్లైమా వాడు చేసినట్టు వాడు ఏదో కొవ్వు కలిపి చేస్తాడు అది పోస్తారా ఏం పోస్తారనేది వేరే విషయం. ఒక పోత పాత పడిపోతే ఒక కొత్త పోత, ఇప్పుడు బీజేపీ పోత కొత్త పోత, అంటే పతంజలి పోత కొత్త పోత, ఇది కూడా 4 రోజులు పాత పడిపోద్ది, కొత్త పోతలు వస్తాయి. వాడికి ఏ పోత ఏమిటని చెప్పేసేది కాదు, దాన్ని ఎలా చేయాలని చెప్పేసి. అందుకని కన్స్యూమరిజం అర్థం కావాలంటే క్యాపిటలిజం అర్థం కావాలి. అందుకని ప్రతి కొత్త ఉత్పత్తి కొత్త అవసరాన్ని సృష్టించుద్ది, ప్రతి కొత్త అవసరం మరో కొత్త ఉత్పత్తిని సృష్టించుద్ది, ప్రతి మందు ఒక కొత్త జబ్బును సృష్టించుద్ది, కొత్త మందుకి కారణమవుద్ది. కాబట్టి ఇది పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క, స్వచ్ఛమైన పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క లక్షణం ఇది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కన్స్యూమరిజం ఎందుకు అర్థం కావాలంటే మార్క్స్ దీన్ని చేసుకోవాలి. పర్యావరణం ఉంది, ఎందుకని పర్యావరణం ఉంది, లాభం దీనికి గాలి చెడిపోతుంది, నీళ్లు చెడిపోతున్నాయి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది, అవన్నీ వాడికి అవసరం లేదు. వాడికి లాభం కావాలని చెప్పుంటే గాలి చెడిపోతుంది, గాలి చెడగొట్టి ఎయిర్ కండిషన్లు అవి పెట్టి గాలిని చెడగొట్టేస్తున్నాం, ఫ్లోరో కార్బన్స్ని తీసుకొచ్చేస్తున్నాం, కానీ మనకు చల్లగా ఉంది, ఫ్లోరో కార్బన్స్ ఎక్కువైపోయి వాతావరణం ఉంది. ఇప్పుడు ఫ్లోరో కార్బన్స్ తగ్గేదానికి ఇంకొక యంత్రం కనిపెట్టేస్తారు, ఫ్లోరో కార్బన్ సృష్టించేస్తాడు, ఫ్లోరో కార్బన్స్ తగ్గించేదానికి ఇంకొక యంత్రం
ఆ యంత్రం కనిపెట్టిన తర్వాత దానికి ఏమొస్తాయో దానికి ఒక కొత్త యంత్రం. కాబట్టి నిరంతరం ఆ రకంగా వాళ్ళు పర్యావరణాన్ని లాభం కోసం వాడుకునే పద్ధతిలో ఉంటాయి. ఇప్పుడు గంగానదిని కలుషితం చేసేస్తారు, మళ్ళీ గంగానదిని శుభ్రం చేసేదానికి ఒక పెద్ద ప్రాజెక్టు పెట్టేశారు. ప్రతి పనికి లాభం వస్తే మళ్ళీ ప్రతి సమస్యకి ఇంకో కొత్త లాభం సృష్టిస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద సిమెంట్ బిల్డింగ్లు పెద్ద పెద్ద కట్టేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, గ్రీన్ టెక్నాలజీ అని మొత్తం నాశనం చేసి ఆ నాశనం చేసిన దాన్ని మళ్ళీ ఒక గ్రీన్ టెక్నాలజీ ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి పర్యావరణానికి అనేది తీవ్రమైన ప్రమాదం ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చింది. ఆ పెట్టుబడిదారు వ్యవస్థ, ఆ టెక్నాలజీ, అవన్నీ ఇప్పుడు సెల్ ఫోన్లు వాడాలంటే టవర్లు కావాలి, టవర్లు వస్తే ఫిజికల్ అనేది చచ్చిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నాను. కాబట్టి టవర్లు వద్దని చెప్పాను, సెల్ ఫోన్లు మాత్రం ఇప్పుడు ఏదో మీరు సెల్ ఫోన్ కొన్నారంటే మీ ఫోటో మీరే తీసుకోవచ్చు. మీ ఫోటో మీరే తీసుకుంటే మీలాగా ఉండరు, మీకన్నా ఇంకా బాగా ఉంటారు ఆ ఫోటో తీసుకుంటే. ఇవాళ అప్పో అప్పో అని చాలా అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తే అవన్నీ కనపడతాయి. కాబట్టి పర్యావరణం, ఇవన్నీ మార్క్స్ ఇంత తీవ్రమైన సమస్యగా లేదు ఆ రోజు, కానీ ఇంత తీవ్రమైన సమస్య లేకపోయినా మా దాని గురించి చెప్తాడు. అందుకని అంటాడు, సంపద అనేది సంపదకి విలియం పెట్టి అని చెప్పేసి ఒక ఆయన ఒక మాట చెప్తాడు, లేబర్ ఇస్ ది ఫాదర్, నేచర్ ఇస్ ది మదర్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి అంటాడు. అంటే శ్రమేమో తండ్రి, ప్రకృతి ఏమో తల్లి లాంటిది అనేది. అంటే దీని అర్థం ఏంటంటే అటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది వీటికి. అవి రెండు సమంగా ఉండి సమం పరస్పరం పోషితంగా ఉంటేనే సంపద అయ్యి ముందుకు పోతాయి. ఈ సంబంధం అనేది పెట్టుబడిదారి వ్యవస్థకే కాదు, ఈ సంబంధం అనేది అనాది నుంచి ఈయన సంబంధం ఉన్నది. అసలు ఏ సంబంధం, ఏ ఒక సామాజిక వ్యవస్థ రానప్పుడు కూడా శ్రమ ఉంది, ఆ శ్రమ అనేది. అందుకని శ్రమ లేకుండా మనిషి లేడు, శ్రమ లేకుండా మనిషి లేడు, శ్రమ లేకుండా మనిషి లేని, శ్రమ లేకుండా పెట్టుబడిదారు ఉండొచ్చు. ఆడు మనిషిలాగా బతుకుతున్నట్టు కాదు ఇది. ఇప్పుడు శ్రమ చేయకుండా బతుకుతున్నాడు, శ్రమ మనిషి యొక్క లక్షణం కాదు. ఎందుకంటే మనిషి యొక్క లక్షణం అనేది శ్రమ, దాని గురించి కూడా చెప్తాడు. మరి ఈ పర్యావరణం గురించి వీటన్నిటి గురించి ఒక మనకు డైరెక్షన్ కావాలని చెప్పంటే నేను చెప్తాడు. అందుకని ఒక చోట చెప్తాడు, ఈ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఇవన్నీ గొప్ప ఇవన్నీ అని చెప్పేసి అంటే ఆయన ఒక పారాగ్రాఫ్లో చెప్తాడు. ఇంత గొప్పగా చెప్తారు, కార్మికుడిని మనం ఇక్కడ కలిసినప్పుడు, ఏది బజార్లో కలిసినప్పుడు, నువ్వు ఎంత కూలికి వస్తావయ్యా, నేను 10 రూపాయలకి వస్తాను, 5 రూపాయలకి వస్తా రాను, ఇస్తే లేకపోతే. ఆ రకంగా కార్మికుడు పెట్టుబడిదారుడు బజార్లో సరుకులు అమ్ముకున్నట్టు అమ్ముకునేటప్పుడు ఇద్దరు సమానులు. ఎందుకంటే శ్రమ ఏమో వాడాస్తి, శ్రమను కొనే డబ్బు వీడాస్తి, ఇద్దరికి స్వేచ్ఛ. వాడు అమ్మొచ్చు, నేను అమ్మను అని చెప్పి చెప్పొచ్చు, వీడు కొనొచ్చు, నేను ఇద్దరికి స్వేచ్ఛ ఉన్నది. సౌభ్రాతృత్వం, ఇద్దరు స్నేహితులు, మన ఇద్దరం ఉంటేనే పని ఉత్పత్తి ఉన్న సౌభ్రాతృత్వం కూడా ఉంటుంది. ఇద్దరికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇద్దరు తమ స్వప్రయోజనాన్ని బట్టే వాళ్ళు వ్యవహరిస్తారు. కాబట్టి మార్కెట్లో ఇద్దరు సమానులు, ఇద్దరు స్వేచ్ఛాపరులు, ఇద్దరు గొప్ప మనుషుల మధ్య సంబంధంగా ఉంటుంది ఇది కార్మికుడికి పెట్టుబడిదానికి. ఇక అక్కడ నుంచి ఆ ట్రాన్సాక్షన్ అయిపోద్ది, వీడు శ్రమ కొంటాడు, వీడు కొనుక్కుంటాడు. అప్పుడు వీడిని పట్టుకొని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తాడు. ఫ్యాక్టరీలో ఈ కార్మికుడు వీడు అట్టుంటాడట, ఆయన విషయాలు ఒక చిన్న ఉదాహరణ చూడ చెప్తాడు. కార్మికుడు ఏమో తన చర్మాన్ని ఒలుసుకొని భుజాన్ని వేసుకొని పోయేవాళ్ళగా ఉంటాడట, తమ చర్మాన్ని తానే ఉతుక్కోవడానికి, ట్యానింగ్ అంటే ఏమంటాం, ఊనడానికి, తన చర్మాన్ని తానే ఊనడానికి తీసుకెళ్లేవాళ్ళలాగా కార్మికుడు ఉంటాడట. వీడు ఒక యజమానిలాగా కొరడా పట్టుకొని ఉన్నవాళ్ళలాగా, ఒక పలుపు పట్టుకొని లాక్కొని జంతువులు లాక్కుపోతున్న వాళ్ళలాగా వీడు మెహర్బానీగా పెట్టుబడిదారుడు ఉంటాడట. వీళ్ళ సంబంధాలు ఫ్యాక్టరీలో అలా ఉంటాయి, బజార్లో ఇలా ఉంటాయి. కాబట్టి ఫ్యాక్టరీలోకి వెళ్ళేసరికి పూర్తిగా స్వేచ్ఛ మారిపోద్ది, సమానత్వం మారిపోద్ది, సౌహృదత్వం మారిపోద్ది, అక్కడంతా నిరంకుశత్వం నిరంతరం ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంకో చోట చెప్తాడు, ఇప్పుడు పెట్టుబడిదారులు ఏమంటున్నారు, ఏ ప్లానింగ్ ఉండకూడదు, మార్కెటే, రైతులు గిట్టుబాటుతో ఉండకూడదు, వైద్యం ధర ఉండకూడదు, ఇటీ ఉండకూడదు, రాజ్యం జోక్యం ఉండకూడదు, అంత స్వేచ్ఛగా మార్కెటే అన్ని నిర్ణయం చేయాలని చెప్పేసి అంటారు. ప్లానింగ్ కూడా ఉండకూడదు, ఈ పరిశ్రమలకు ఎంత ఉండాలి, సంక్షేమానికి ఎంత ఉండాలి, విద్యాశాఖకి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ ఉండకూడదు, మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టి అనేది జరిగిపోవాలంటాడు. కానీ
సమాజంలో ఎట్లా అంటాడు, కానీ వర్క్షాప్లో పోయేకి ఏమంటాడు, మొత్తం అంతా ప్లాన్గా జరుగుద్ది, ఎంత ముడి కావాలి, ఎంత ఇనుము కావాలి, ఏ ఫ్యాక్టరీ, ఏ డిపార్ట్మెంట్ ఎంత కావాలో ముందే ప్లాన్ చేసేస్తాడు, ముందే వర్కౌట్ చేసేస్తాడు, పెట్టుబడి ఎంత కావాలి, ఏ తంతలు ఇవన్నీ వర్క్ చేస్తాడు, ఒక ప్లాన్డ్గా వాడు ఉత్పత్తి చేస్తాడు. ప్లాన్డ్గా ఉత్పత్తి చేయడమే కాదు, ఓ సూపర్వైజర్ని పెడతాడు, నువ్వు ఇంత ఇంత చేయాలి, ఇంత చేయకపోతే ఈ రకంగా పెనాల్టీస్ వేస్తేస్తానని చెప్తాడు. సీసీ కెమెరాలు పెట్టేస్తాడు, నువ్వు ఎన్ని గంటలు మూత్రానికి పోవాలి, మూత్రం పోతే ఇన్ని ఇంతసేపు ఉండాలి, నువ్వు ఇక్కడ సిగరెట్ ఇంతసేపు తాగాలి, లేకపోతే కుదరదు, లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది. అంటే వర్క్షాప్లోనేమో ప్లాన్ కావాలి, వర్క్షాప్లేమో ఆర్డర్ కావాలి, వర్క్షాప్లోనేమో నియంత్రణ కావాలి, కంట్రోల్ కావాలి, ఇవన్నీ కావాలి. అవే విషయాలు నీకు లాభకరంగా వర్క్షాప్లో కనపడి, సమాజంలో అయ్యే విషయాల్ని ప్లానింగ్ పద్ధతిలో ఉండాలి, ఎవరికి కావాల్సినవన్నీ వాళ్ళకి చేసుకోవాలి, అలాగే ఇవన్నీ అందరికీ అందేట్టు ఒక నియంత్రణ కావాలి అని మన సమాజంలో చెప్తున్నాం. ఈ మాత్రం కమ్యూనిజం, సోషలిజం ఇవన్నీ మనం అనుమతించకూడదు, ఇదంతా అథారిటేరియనిజం, ఇదంతా కమాండ్ ఎకానమీ అని చెప్పేసి ఇక్కడ అంటాడు. కానీ అక్కడ మాత్రం అవన్నీ ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏ రకంగా ఈ సమాజంలో వస్తాయో దీంట్లో చెప్తారు. అందుకని ఈ ద్వంద్వ ప్రమాణాలని, ఈ మరుగుపరిచే లక్షణాలని, ఇటువంటి వాటన్నింటినీ మీరు అర్థం చేసుకోవాలంటే, ఈరోజు ఆధునికంగా మనకు వస్తున్న పర్యావరణం కానీ, కన్స్యూమరిజం కానీ, లేకపోతే డెవలప్మెంట్ పేరుతోటి జరుగుతున్న విషయాలు కానీ, ఇట్లాంటి వాటన్నింటినీ మనం అర్థం చేసుకోవాలంటే క్యాపిటల్లోకి పోవాలి. అందుకని ఈరోజు 2008 సంక్షోభం వచ్చిన దాని వలన దీన్ని అర్థం చేసుకోవడానికే కాదు, ఈ కొత్త సమస్యలు ఏవైతే వచ్చినాయో వీటన్నింటిని అర్థం చేసుకోవడానికి కూడా పెట్టుబడి గ్రంథాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ వీటన్నిటికీ మనం సమాధానాలు దొరుకుతాయి. ఒకసారి చదివినప్పుడు కొన్ని అర్థమవుతాయి. ఒక 20 సంవత్సరాల క్రితం మనం చదివామనుకోండి, మనకు అప్పుడు కొన్ని అంశాలు బాగా నచ్చుతాయి. ఇప్పుడు చదివితే ఇంకొన్ని అంశాలు బాగా నచ్చుతాయి. ఇంకో 17 సంవత్సరాలు చదివితే అటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. అందుకని దీని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు అంతా చెప్పింది క్యాపిటల్లో ఏముందో చెప్పలేదు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. వాస్తవంగా మార్క్స్ కనిపెట్టిన విషయాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను, శ్రమకి శ్రమశక్తికి ఉండే తేడాన్ని మార్క్స్ మొట్టమొదటిసారిగా కనిపెట్టాడు. అలాగే మార్క్స్ మొట్టమొదటిసారిగా అదనపు విలువ నుంచే మిగతా లాభాలు, మిగతా ఆదాయాలన్నీ వస్తున్నాయి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా కనిపెట్టాడు. అలాగే డబ్బు అనేది అది ఒక సామాజిక సంబంధం తప్ప దానికి ఏదో ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేదు అని చెప్పేసి ఇట్లాంటి చాలా చాలా విషయాలు కనిపెట్టాడు. అట్లాంటి విషయాల వరకు నేను పోలేదు, కానీ అవన్నీ మీరు అధ్యయనం చేయాలని చెప్పేసి ఉద్దేశం. అధ్యయనం చేయడం ఇవాళనేది కాదు, మీకు ఓపుకున్నప్పుడల్లా దీన్ని అధ్యయనం చేస్తే ఇప్పుడు సమాజాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అర్థం చేసుకోవడానికి ఎందుకు, సమాజాన్ని మార్చడం కోసం, మార్చే శక్తి రావడానికి, మార్చే పట్టుదల రావడానికి, అలాగే మార్చే ఆయుధం మనకి, పరికరాలు మనకు దొరకడానికి. అందుకనే అది సంపూర్ణంగా ఖచ్చితంగా క్యాపిటల్లో ఉన్నాయి. దీని దృష్టిలో పెట్టుకుని మీరు అధ్యయనం చేయాలని, ఖచ్చితంగా పుస్తకాలు చదవాలని. మీరు చదివినా చదవకపోయినా ఒక పుస్తకం కొనుక్కున్న సంచి కొనుక్కున్న సంచులు వేసుకొని తిరగండి, దాని ప్రభావం మీకు కనపడుతుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్, రాహుల్ గారు చాలా చక్కగా సుబోధకంగా మనకు క్యాపిటల్ గురించి, దాని ప్రాధాన్యత గురించి వివరించినందుకు మనందరి తరఫున, తెలంగాణ సిపిఎం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు సందేహాలు ఉంటే చిట్టీలు రాసి పంపించండి, ఇంకో 1/2 గంట సేపు కొనసాగిద్దాం. మార్క్స్ అంటాడు, పెట్టుబడిదారు విధానం పెరుగుతున్న కొద్దీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతాయని. అంటే మానవుని యొక్క కుటుంబ సంబంధాల్లో కూడా, ప్రేమ, పెళ్ళి, అన్నదమ్ముల మధ్య బంధాలు, తల్లి కూతుళ్ళ మధ్య బంధాలు, తండ్రి కొడుకుల మధ్య బంధాలు, స్నేహాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతుంటాయి. అన్నీ ఆర్థిక దృష్టితోటే చూడడం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటికీ మన సమాజంలో అన్నిళ్లలో అన్ని మూలల్లో ఇలా చూడడం ఉందని కాదు, అలా చూడడం ఇంకా రాలేదు అంటే ఇంకా ఆ కుటుంబంలో ఆ ఫ్యూడల్ రిలేషన్ ఏదో ఇంకా మిగిలినట్టు, క్యాపిటలిజంలోకి ఇంకా పూర్తి స్థాయిలోకి రాలేదన్నట్టు, లేదా చాలా ఉన్నతమైన కాన్షియస్నెస్ తోటి మానవ సంబంధాలు అలవర్చుకున్న కుటుంబం కావాలి. ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్లో ఈ మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మార్చిపోయిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ఎంప్లాయీ కామ్రేడ్ లేచి అన్నాడు,
సార్ మీరు చెప్పేది నిజమే, మాకు కూడా అర్థమవుతుంది. ఇళ్లలో ఫస్ట్ తారీఖు రాగానే మా ఇంట్లో భార్యలు ప్రేమగా చూస్తున్నారండి మమ్మల్ని అన్నాడు. అంటే ఫస్ట్ తారీఖు వస్తే జీతం వస్తుంది కాబట్టి ఆ జీతం వచ్చే టైంలో ఇంట్లో ఉండే ఎఫెక్షన్స్కి, జీతం లేని రోజుల్లో లాస్ట్ వీక్లో ఉండే ఎఫెక్షన్స్కి కొన్ని తేడాలు ఉంటాయని. ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉంటాయని కాదు, ఎవరిని విమర్శించడం అనేది కాదు. అంటే మానవ సమాజం యొక్క అభివృద్ధి పెట్టుబడిదార విధానంలో ఒక దశకు చేరుతున్న కొద్దీ మానవ సంబంధాలు ఎలా మారుతాయి, మన ఆలోచన విధానాలు ఎలా మారుతాయి అనేదానికి. ఇప్పుడే ఒక మాట చెప్పారు ఒక తత్వవేత్త, ప్రకృతి తల్లి, మానవ శ్రమ తండ్రి, ఈ రెండింటి వల్ల ఉత్పత్తి అంటే మానవ సంపద ఉత్పత్తి అవుతుంది. ఈ తల్లిదండ్రులకి కొడుకు సంపద. పెట్టుబడిదారి విధానం అత్యున్నత దశకి చేరేటప్పటికీ తల్లిదండ్రి పట్ల కొడుకు యొక్క ప్రేమ, కూతురు యొక్క ప్రేమ ఎట్లయితే కృత్రిమ సంబంధాలుగా మారిపోతున్నాయో, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులని ఆర్ఫన్ హౌస్లో పెట్టేస్తున్నాం. అట్లాగే ఈ సంపద కూడా, ప్రకృతికి శ్రమకు పుట్టినటువంటి సంపద ఈ కొడుకు, తల్లిదండ్రులను ఆశత్రుభావంతో చూసే దశ వస్తుంది పెట్టుబడిదారి సమాజంలో. దీన్ని మార్క్స్ ఎలినేటెడ్ లేబర్ అన్నాడు, ఎస్ట్రేంజ్డ్, పరాయీకరణ. పరాయీకరణ అంటే పాత చిన్నప్పుడు విఠలాచార్య సినిమా చూసేవాళ్ళం, మనిషి ఒక గొర్రెగా మారుతాడు శత్రు మీద ఫైట్ చేయడానికి, అవతల వాడు ఇంకొక ఎనుబోతుగా మారుతాడు. ఈ గొర్రె ఎనుబోతు ఫైట్ చేస్తాయి కాసేపు, తర్వాత వాడు పాముగా మారుతాడు, తర్వాత అవతల ముంగిసగా మారుతుంది. ఇలా చాలా ఆకర్షణీయంగా ఆయన సినిమాలు ఉండేవి. పెట్టుబడిదారు సమాజంలో మనిషి కూడా మనిషి మనిషిగా ఉండడు, పరాయీకరణ చెందుతాడు. తను చేసిన ఉత్పత్తి తనకు శత్రువుగా మారుతుంది. ఇప్పుడు అనుకున్నట్టుగా తను ఉత్పత్తి చేసిన సంపదే శ్రమకు శత్రువుగా మారుతుంది, శ్రమ జీవికి శత్రువుగా మారుతుంది. అంటే ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ ఉత్పత్తి చేసిన కార్మికుడు పేదవాడు అవుతాడంటాడు మార్క్స్. వస్తు ప్రపంచం, మానవ ప్రపంచం రెండుగా విడిపోతుంది. వస్తు ప్రపంచం దాని వాల్యూ పెరుగుతున్న కొద్దీ మానవ ప్రపంచం యొక్క విలువ తగ్గిపోతుంది. వస్తువులకే విలువ పెట్టుబడిదారు సమాజంలో, సంపదకే విలువ. ఆ సంపద పెరిగినప్పుడు, ఇంకా సంపద వినియోగం కానప్పుడు ఇంకా సంపదను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండదు. సంపద ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండినప్పుడు కార్మికుడు అవసరం ఉన్నాడు, కార్మికుడు అవసరం లేనప్పుడు అతనికి పని ఉండదు. కాబట్టి తను ఎక్కువ ఉత్పత్తి చేస్తే తన పని పోతుంది, తను చేసిన ఉత్పత్తి తన శత్రువుగా నిలబడుతుంది. తనకు పని ఎందుకు పోయింది, తను ఎందుకు పేదవాడిగా మారాడు, పని లేనివాడిగా ఎందుకు మారాడు, తిండి లేనివాడిగా ఎందుకు మారాడు, ఎందుకు మారాడు అంటే తను చేసిన ఉత్పత్తి వల్లనే. తను చేసిన ఉత్పత్తి తనది కాకుండా పోవడం వల్ల, తన నుండి పరాయీకరణ చెందడం వల్ల, తను చేసిన ఉత్పత్తి తన శత్రువు రూపంలో తనకు ఎదురుగా నిలబడడం వల్ల తన ఆ స్థితికి వచ్చాడు. ఇది ఒక పరాయీకరణ. మరొక పరాయీకరణ గురించి కూడా మార్చి చెప్తాడు. తను పనిచేసే క్రమంలో లైఫ్ యాక్టివిటీ నుంచే పరాయీకరణ చెందుతాడు అని. అంటే మనిషిగా మనిషిగా జీవించలేడు. మనిషిగా జీవించడం అంటే మనం జీవిస్తున్నాం, జీవించడం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాకా ఏం చేశాను, కూర్చున్నాను. తర్వాత ఏం చేస్తాను, ప్రయాణిస్తాను. అంటే ప్రయాణించడం, మాట్లాడడం, కూర్చోవడం కాదు, జీవించడం. ఎప్పుడు ఇంటికి పోయిన తర్వాత జీవిస్తాను, ఇంటికి పోయిన తర్వాత మంచంలో కూర్చుంటాం లేదా తిని నిద్రపోతాం. జీవించడం అనేది ఎప్పుడు, మరి ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉన్నాం కదా జీవించడం. ఎప్పుడు పనిలోనే జీవించడం, మనం చేసే పనే మన జీవితం. మార్క్స్ ఏమంటాడంటే మనిషి పెట్టుబడిదారు సమాజంలో తన జీవితంలోంచే తను పరాయీకరణ చెందుతాడు, తన జీవితం తనది కాకుండా పోతుంది. ఎలా?
ఒక మంచి కవి ఉంటాడు, భావకుడు ఉంటాడు, తను కవిగా ఎదగాలనుకుంటాడు, కానీ సమాజం కవిగా ఎదగనివ్వదు, తనలో ఉన్న కవి లక్షణాన్ని ప్రోత్సహించదు, తను తను బతకడం కోసం ఒక ప్యూన్గా చేరాల్సి వస్తుంది. ప్యూన్గా పనిచేసేప్పుడు ప్యూన్గానే జీవించి ప్యూన్గానే ఆలోచించాలి, కవిగా ఆలోచించడం కుదరదు. కాబట్టి సమాజం యొక్క కంపల్షన్, అనివార్యత తను తనుగా లేకుండా చేస్తుంది, తను తనుగా జీవించకుండా చేస్తుంది, తనలో ఉన్న సహజమైనటువంటి నైపుణ్యాలు వెలికి రాకుండా చేస్తుంది. పెట్టుబడిదారు సమాజం తను తప్పనిసరిగా వేరే జీవితానికి నెట్టివేస్తుంది. తన శ్రమను వేరే వాళ్ళకి అమ్మినప్పుడు, శ్రమే సంపద కానీ తన శ్రమను వేరే వాళ్ళకి అమ్మినప్పుడు, శ్రమశక్తిని అమ్మినప్పుడు, ఆ 8 గంటలు వేరే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఆ శ్రమ. అంటే ఆ 8 గంటలు పనిచేసేప్పుడు తను తను జీవిస్తున్నట్టు కాదు, తన జీవితంలో ఉన్నట్టు కాదు, తన ఇష్టమైనట్టుగా జీవించినట్టు కాదు, తన యజమాని యొక్క ఇష్టాన్ని బట్టి జీవించాలి. ఇక్కడ తన శరీరం, తన మనస్సు, తన కండలు, తన రక్తము, తన మొత్తం జీవం పెట్టుబడి యొక్క చేతిలో, పెట్టుబడిదారు యొక్క ఇష్టాన్ని బట్టి, అతని కోరికను బట్టి అతను ప్రవర్తించాల్సి ఉంటుంది. అంటే 8 గంటలు తన జీవితం తను వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఎందుకు? ఈ జీవిని నిలబెట్టడం కోసం, ఇది జీవించడం కోసం కాదు. ఆ నిలబెట్టడమే జీవితమా? అంటే కారు ప్రయాణం చేసేప్పుడు కారులో పోసే పెట్రోలే కారు జీవితం కాదు. కారు పెట్రోల్ ఎందుకంటే కారుని ప్రయాణింపజేసేదానికోసం. ప్రయాణం వేరు, దాని పెట్రోల్ వేరు. పెట్రోల్ కోసమే కారు ప్రయాణం చేయడం అవుతుంది. ఇక్కడ ఒక 50 కిలోమీటర్లు పోవడం, పెట్రోల్ పోసుకోవడం, మళ్ళీ వచ్చేయడం, అక్కడికి ఎందుకు పోయంటే అక్కడ పెట్రోల్ కోసమే. ఇంకా కారు వేరే లక్ష్యం లేదు, ఆ జీవితం లేదు. ఈ మనిషికి ఆ పని చేయటం అనేది తన సబ్సిస్టెన్స్, తన జీవిత అవసరాలని సంపాదించడం కోసమే తప్ప, జీవించి ఉండడం కోసమే తప్ప, జీవించడం కోసం కాదు. ఇది ఈ పరాయీకరణ మనిషిని మనిషి నుంచి దూరం చేస్తుంది, మనిషి జీవితం నుంచి దూరం చేస్తుంది. అయితే పెట్టుబడిదారు యొక్క అవసరం కోసం 8 గంటలు పనిచేసినప్పుడు మాత్రమే తన జీవితం నుంచి తను వేరైతాడు, మిగతా 16 గంటలు తన కోసం తను జీవిస్తాడు అనేది కూడా లేదు ఇక్కడ. ఆ మిగతా 16 గంటలు కూడా ఈ పెట్టుబడిదారు సమాజంలోని ఇంప్లికేషన్స్ ఉంటాయి. తన సంస్కృతిలో, తన జీవితంలో, ఇంట్లో, స్త్రీ పురుష సంబంధాల్లో, తన ఆలోచనలో, సామాజికమైన సంబంధాల్లో, సామాజికమైన విషయాల్లో, ప్రేడంలో, అన్ని విషయాల్లో కూడా పెట్టుబడిదారు విధానం విధించినటువంటి ఆంక్షలు, పరిమితులు ఆ జీవితంలో ఉంటాయి. కాబట్టి తను తనుగా స్వేచ్ఛగా జీవించడం అనేది పెట్టుబడిదారు విధానంలో సాధ్యం కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే పెట్టుబడిదారు కూడా మనిషి మనిషిగా ఉండడు. ఒక శ్రామికుడే కాదు, పెట్టుబడిదారు సమాజంలో ఏ మనిషి సహజమైన మనిషిగా ఉండడు. పెట్టుబడిదారు కూడా పెట్టుబడిదారులాగా తయారైపోతాడు, సహజమైన మనిషిగా ఉండడు. కాబట్టి ఈ పరాయీకరణ అనేది, ఎలినేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కాన్సిక్వెన్స్ పెట్టుబడిదారు సమాజంలో. దీని నుంచి బయటకు రావాలంటే పెట్టుబడిదారు విధానాన్ని అధిగమించడం తమకు ఒక మార్గం లేదంటాడు. అట్లాగే ప్రకృతి నుంచి కూడా ఎలినేట్ అవుతాడు, మిగతా మానవ సమాజం నుంచి కూడా ఎలినేట్ అవుతాడు మనిషి. ఈ పరాయీకరణ నుంచి అధిగమించడం కోసమే మానవ సమాజాన్ని మార్చాలంటున్నాం మనం. కేవలం పొట్ట కింద తిండి కోసమని కాదు, మనిషి మనిషిగా మిగలాలంటే, మానవ సమాజంగా ఉండాలంటే, తన ఇష్టారీతిగా, తన మనసు ఎరిగినట్టుగా, కోరినట్టుగా అభివృద్ధి కావాలంటే, మనిషిలో ఉన్న సహజమైన ఆ టాలెంట్స్ వికసించాలంటే పెట్టుబడిదారు విధానం అనేది చాలా పెద్ద ఆటంకం. దీన్ని అధిగమించడం అనేదే నిజమైన మానవుణ్ణి, ఒక స్వేచ్ఛాయుతమైన మానవుణ్ణి మనం సృష్టించగలం. స్వేచ్ఛాయుతమైన మానవుడు ఆవిర్భవించే అవకాశం పెట్టుబడిదారు విధానం అధిగమించబడితేనే సాధ్యమవుతుంది. దానికి మూలం పెట్టుబడిదారు విధానాన్ని అధిగమించడానికి మూలం దోపిడీని వ్యతిరేకించడం, దోపిడీ లేని సమాజాన్ని సాధించడం. ఆ దోపిడీని అత్యంత స్పష్టంగా వివరించినటువంటి గ్రంథం క్యాపిటల్. ఆ క్యాపిటల్ని చాలా చక్కగా వివరించినందుకు మరొకసారి కమిటీ రాఘవులు గారికి ధన్యవాదాలు. క్వశ్చన్స్ వచ్చినాయి, క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి.
మొదటి ప్రశ్న హ్యూమన్ కన్సంప్షన్ కన్స్యూమరిజానికి మధ్య తేడా ఏమిటి? కన్సంప్షన్ అంటే వినిమయం అనేది మనిషికి ఉంది, జంతువుకు ఉంది. అంటే భౌతికంగా మన శరీరం బ్రతక జీవించడానికి, అలాగే జీవించిన తర్వాత మనం శ్రమ చేయడానికి, శ్రమ చేస్తున్నప్పుడు పునరుత్పత్తి చేయడానికి, ప్రొక్రియేషన్, మన యొక్క శరీరాలను బ్రతికించుకోవడానికి వాటికి మనం ఉత్పత్తి చేయాలి, అలాగే మన తరాన్ని కొనసాగించడానికి పునరుత్పత్తి చేయాలి. ఈ ఉత్పత్తి పునరుత్పత్తి చేసేటప్పుడు మానవుల మధ్య సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు సక్రమంగా కొనసాగించడానికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. మానవ మనుగడ సాగాలంటే ఈ అవసరాలన్నీ తీరాలి. ఈ అవసరాలను ఉత్పత్తి చేయడాన్ని, ఈ అవసరాన్ని వినియోగించడాన్ని మనం కన్సంప్షన్, వినిమయం అంటాం. ఈ వినిమయం పెట్టుబడిదారి విధానమే కాదు, మానవుడు ఆవిర్భవించిన దగ్గర నుంచి ఆ వినిమయం ఉంది. జంతువు కూడా వినిమయం చేసేది, కానీ అది సహజసిద్ధమైన శరీరంలో అంతర్భాగంగా జరిగాయి. ఏదో ఒక జంతువుని వేటాడి తిన్నా, లేకపోతే ఒక కాయని కోసుకొని తిన్నా. ఇన్ని మానవుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది బుద్ధిపూర్వకంగా పర్పస్ఫుల్ అంటే ఒక ఉద్దేశ్యంతో ప్రకృతి మీద శ్రమ చేసి ఆ శ్రమ నుంచి అవసరాలను తీర్చుకోవడం అనేది మానవుడి యొక్క గొప్పతనం. దీన్ని కన్సంప్షన్ అని ఇప్పుడు మనం ఆధునికమైన పదంతో వినిమయం అని చెప్పేసి వాడతాం. అంటే ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, లేకపోతే ఇళ్ళు కావచ్చు, ఇటువంటివన్నీ వీటిలో వ్యత్యాసాలు ఉండొచ్చు. ఎస్కిమోకి ఒక రకమైన వినిమయ సరుకులు కావచ్చు. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి పెట్టుబడిదారు విధానం మళ్ళాంటి దేశాల్లో అభివృద్ధి కాదని చెప్పేసి మార్క్స్ చెప్తాడు. అభివృద్ధి కాదంటే ఇప్పుడు కాదని కాదు, ప్రారంభమై ఉండేది కాదు. ఎక్కడ ప్రకృతి అంతగా సహకరించని ప్రాంతాల్లోనే పెట్టుబడిదారు విధానం ప్రారంభమైంది. ఎందుకంటే వాడు అవసరం కోసం కొత్త కొత్త ఉత్పత్తుల్ని, సరుకుల్ని కొని, నీకు ఆ అడవిలో కూర్చుంటే ఫుల్గా కాయలు ఫుల్గా ఉంది, ఏ సరి లేదు, నువ్వు హాయిగా బయట పడుకున్నా కానీ ఉంటుంది. ఇట్లాంటి వాడికి నువ్వేం కష్టపడతావు, ఏం కొత్త ఉత్పత్తులు తయారు చేస్తావు, ఇట్లాంటివి కూడా మార్చి దాంట్లో రాశాడు. మరి కన్సంప్షన్ అది అవసరం, కానీ కన్స్యూమరిజం అంటే నీ అవసరం కోసం సరుకులను వస్తువులను వినియోగించుకోవడానికి కన్సంప్షన్ అంటాం. వస్తువులు ఉన్నాయి కాబట్టి, సరుకులు ఉన్నాయి కాబట్టి అవసరం లేకపోయినా వినియోగించుకోవడాన్ని కన్స్యూమరిజం అంటాం. ఒక రోజుకు 4 టీషర్ట్లు మార్చుతున్నాం అనుకోండి, ఏమంటాం దాన్ని? రాజరావు అయితే చెప్పాడు సినిమా యాక్టర్ అని చెప్పాడు. కాబట్టి నువ్వేం నటించక్కర్లా, 4 టీషర్ట్లు మారితే సినిమా యాక్టర్ అయ్యి అంటే. అలాగే ప్రకృతితో నిమిత్తం లేకుండా శ్రమకి ప్రకృతికి మధ్య అవినాభావ సంబంధం ఉండాలి. శ్రమని ప్రకృతి నాశనం చేయకూడదు. ప్రకృతి నువ్వు ఉపయోగించుకునేది అంటే పునః సస్టైనబిలిటీ ఆఫ్ అంటామే, ప్రకృతి మళ్ళీ తన అవసరాలను అందించడానికి అది కొనసాగే పద్ధతిలోనే ఉత్పత్తి జరగాలి. దానికి మించిన ఉత్పత్తి ఎందుకు చేస్తున్నాం మనం? అవసరం లేని వాటిని కూడా అదనంగా కూడా వినియోగిస్తున్నాం కాబట్టి ఉంది. అందుకని ప్రకృతి సస్టైనబుల్గా ఉండే పద్ధతిలో ఉత్పత్తి కాకుండా మించిన ఉత్పత్తి జరిగినా కన్స్యూమరిజం వచ్చిందని చెప్పేసి మనం భావించాలి. అలాగే నీ యొక్క అవసరాలు, ఆ చారిత్రక అవసరాలు తీర్చడానికి పనికి వచ్చాయి కాకుండా అదనంగా కూడా నువ్వు వినియోగం చేస్తున్నా, దాన్ని కన్స్యూమరిజం అని చెప్పేసి అన్నాం. నేను ఢిల్లీలో విమానం నుంచి వస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంటుంది, 3 సెల్ ఫోన్లో ఏవో మరి రకరకాలుగా ఉంటాయి. అన్నిది ఎందుకు తీసుకొని తిరగాలి? అది నీ యొక్క జీవిత అవసరాలకి, పురాగమనానికి, లేకపోతే ఉత్పత్తికి, పునరుత్పత్తికి అయి అవసరాలు ఏమైనా ఉన్నాయా? లేవు. అలాగే ఓ వివాహానికి 10,000 మందికి పిలిచి భోజనాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇటువంటి ధోరణులు మనం కన్స్యూమరిజం అంటాం. అంటే నీ అవసరాలతో నిమిత్తం లేకుండా వినియోగం కోసం వినియోగం చేసే పద్ధతి, ఉన్నాయి కాబట్టి తినాలని చెప్పేసే పద్ధతి వినియోగించాలనే పద్ధతినే మనం కన్స్యూమరిజం అని చెప్పేసి అంటాం. క్యాపిటలిజానికి, చైనాకి అవలంబిస్తున్న స్టేట్ క్యాపిటలిజంకి, చైనా అవలంబిస్తున్న స్టేట్ క్యాపిటలిజానికి తేడాలు ఏమిటి? చైనా స్టేట్ క్యాపిటలిజం కాదు,
చైనాలో సోషలిజం ఉంది కానీ చాలా పెట్టుబడిదారీ లక్షణాలు ఇది అనుసరిస్తుంది ఆ పెట్టుబడిదారీ పద్ధతులను అనుసరించడం అనేది ఆ ఉన్న సోషలిస్ట్ లక్షణాలను పూర్తిగా దెబ్బతీసి పూర్తిగా పెట్టుబడిదారీ పద్ధతిలోకి మార్చేస్తా లేదనేది అది ప్రశ్న అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలకులు దాన్ని నియంత్రణ చేయగలరా లేకపోతే పెట్టుబడిదారీ సంబంధాలు పెరిగే సంబంధాలు దాన్ని బద్దలు చేసి వ్యవస్థని మార్చేస్తాయి అనేది రాబోయే కాలంలో మనం చూడాల్సి ఉంటుంది కానీ అది డబ్బు వినియోగం ఉంది అని అంటే అది పెట్టుబడిదారి లక్షణం అది డబ్బు వినియోగం అనేది ఉంది అని అంటే పెట్టుబడిదారి లక్షణం సోషలిజంలో డబ్బు వినియోగం కూడా ఉంటుంది క్రమక్రమేణా డబ్బు వినియోగానికి సంబంధించిన పాత్ర కొన్ని 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 డబ్బుకి సంబంధించిన కొన్ని కొన్ని అంశాలు క్రమక్రమేణా బలహీనమైపోయి అంతర్ధానం అయిపోవాలి అంతర్ధానం అయిపోయింది సోషలిజం బలపడుద్ది కానీ లేని దాన్ని ఇంకా దాని యొక్క పద్ధతులు పెంచుకుంటూ పోతూ ఉన్నాం అనుకుంటే ప్రమాదాలు వస్తాయి కాబట్టి అది ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్లో మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పెట్టుబడి గ్రంథాన్ని సరుకు అనే మాటతో ప్రారంభిస్తాడు సరుకులున్న సమాజం అంటే సరుకుల సమాజమే ఇంకేదైనా ఒక సమాజంలో సరుకుగా లేదు అనుకుంటే ఇంకా సంపూర్ణమైన పెట్టుబడిదారి విధానం కాదు కాబట్టి అన్ని సరుకులుగా మారిపోవడం అనేది పెట్టుబడిదారి విధానం యొక్క లక్షణం ఇప్పుడు భారతదేశంలో ఎక్కడన్నా సరుకుగా లేని వెంటనే సరుకులుగా మార్చేస్తున్నారు కాబట్టి సోషలిజం కమ్యూనిజం వచ్చినప్పుడు ఈ సరుకుల పద్ధతి అనేది పోద్ది సరుకు అంటే అమ్మకం కోసం తయారు చేయడం అమ్మకం కోసం తయారు చేసే పద్ధతి పోవాలి అవసరం కోసం తయారు చేసే పద్ధతి రావాలి కమ్యూనిజం సోషలిజం యొక్క లక్షణం ఏమిటంటే మనిషి యొక్క అవసరం కోసం తయారు చేసే ఉత్పత్తి పద్ధతి వస్తుంది అమ్మి లాభం చేసుకోవడానికి ఉత్పత్తి ఇప్పుడు అమ్మి లాభం చేసుకోవడానికి అందుకనే మార్క్స్ పెట్టుబడిదారి విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇది ఎక్కడ మొదలెట్టాలని చెప్పి చాలా చర్చ చేసి సరుకు అనే దాని నుంచి మొదలెట్టాడు ఆ సరుకు అనే దాంట్లో పెట్టుబడిదారి విధానం యొక్క లక్షణాలన్నీ దాంట్లో ఉన్నాయి ఈ సరుకు నుంచి డబ్బు వస్తుంది డబ్బు నుంచి పెట్టుబడి వస్తుంది ఈ పెట్టుబడి నుంచి అందరి యొక్క ఆదాయాలు పెట్టుబడి నుంచి అదనపు విలువ వస్తుంది అదనపు విలువ నుంచి అందరి యొక్క ఆదాయాలు వస్తాయి ఇది పెట్టుబడి గ్రంథం మనకు చేస్తుంది కాబట్టి సారాంశం ఏంటంటే సరుకు అనేది కీలకమైనది ఆ సరుకు అని చెప్పేసి అంటే అమ్మకం కోసం లాభం కోసం తయారు చేయడం అది చైనాలో కూడా ఉంది కానీ ఒక 50 సంవత్సరాల పాటు తగ్గిపోతూ వచ్చింది ఇప్పుడు దాన్ని మళ్ళీ అనుమతిస్తున్నారు అది దాన్ని నియంత్రణ చేయకపోతే ప్రమాదం వస్తుంది నియంత్రణ చేస్తూ వినియోగించుకుంటూ క్రమేణా తగ్గించుకుంటే అది బలపడుతుంది ఇంకేమీ లేవని భావించి ముగిసిన ఒక ప్రకటన బయట క్యాపిటల్ తెలుగు అనువాదానికి సంబంధించి 3 సంపుటాలు అమ్మకానికి ఉన్నాయి వాటి వేల 1500 కానీ ఇప్పుడే మీరు కొంటే 1000 రూపాయలకే ఇస్తారు 1700 1000 రూపాయలకి ఇస్తారు 1700 వాటి ధర కానీ ఇప్పుడు కొంటే 1000 రూపాయలకే ఇస్తారు చౌక బేరం